సంబంధమే లేదు ఒకవేళ దేవుడు ఉంటే ఉండని మీరేం చదువుకున్నారు అంటే దీనికి చదువుతో సంబంధం లేదు టు కంట్రోల్ యువర్ ఇవన్నీ కూడా మనుషులు చేస్తున్నావు కదా అంటే దేవుడు కాదు కదా దేవుడి పేరుతో చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటే ఒకళ్ళు రేప్ చేయడం కానివ్వచ్చు అండ్ ఎదవా అంటాం కదా దేవుడిని ఎవరు నాకు దేవుడు తెలుసు నేను దేవునితో మాట్లాడుతున్నాను మీరు ఏదైనా నాకు ఈ నరేష్ అనే వ్యక్తి మరి సెకండ్ క్లాస్ నుంచి వాయిస్ రాకుండా గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఎందుకు కనబడుతుంది ఇప్పుడు మీ భార్య గారి మడిలో తాళిబొట్టి ఉందా లేదా అంటే మీ క్వశ్చన్ ఏంటి మీకు ఇవన్నీ బాధ్యత లేదు చెప్పండి తకు మించిన చెత్త పని ఇంకోటి ఎన్ని మాటలు మాట్లాడారు ఇప్పుడు చూసారా అసలు మీ వల్ల సమాజానికి ఉపయోగం అయింది హలో నరేష్ గారు హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా ఉన్నారో నన్ను అడగకూడదు అంటారా మీ ఇష్టం ఎదుటి వాళ్ళ హక్ అది హక్ అంటారు నేను నిజం చెప్పేవాడిని అయితేనేమో బాధగా ఉంటే బాధగా ఉన్నాను కోపంగా ఉంటే కోపంగా ఉన్నానని చెప్తాను లేదా అందరిలాగే నటించే వ్యక్తిని అయితే బాగున్నవారని పనికి మనల్ని క్వశ్చన్ అడిగింది కాబట్టి బాగున్నా అంటే అయిపోద్ది అనుకుంటే బాగున్నది అంటాను లేదా మీతో నాకున్న ఎఫెక్షన్ బట్టి రిలేషన్ బట్టి బాధగా ఉన్నానని చెప్పే చను ఉంటే బాగా బాధగా ఉన్నానని చెప్తాను కష్టాల్లో ఉన్నానని చెప్పే చను ఉంటే కష్టాల్లో ఉన్నానని చెప్తాను ఆనందంగా ఉన్నానని చెప్పుకునే చనువు ఉంటే అలా చెప్తాను లేదా ఒక సామాన్య సాధారణ అన్నం పోస కొత్తగా పరిచయం అయ్యావు కాబట్టి బాగున్నారా అంటే బాగున్నా అంటే అయిపోద్ది అంతే కానీ రైటర్ అనుకుంటాను ఫేస్బుక్ దయ వల్ల నా భావాలని తక్కువ పదాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక కవిని అయ్యాను చూసింది రాసినప్పుడు రచయితను అయ్యాను ఇష్టపడ్డ వాళ్ళతో చెప్పాల్సి వచ్చినప్పుడు అది పోయట్రీగా ఉండొచ్చు ఆవేదనతో ఉండొచ్చు సిచ్యువేషన్ కెన్ మేక్ మీ అసలు దేవుడు అనేవాడు లేడని మీకు ఎప్పుడు తెలిసింది నేను స్పెసిఫిక్గా పాలన పలానా డేట్ రోజు నుంచి నాకు దేవుళ్ళే అనిపించింది అనేది ఏం లేదు అలాగే పలానా ఏజ్ నుంచి అనడానికి కూడా లేదు బాల్యం నుంచే నేను ఆలోచిస్తూ ఉన్న క్రమంలో అనేక ప్రశ్నలు నా మెదడులో ఉండేవి ఏంటి ఆ ప్రశ్నలు ఆ క్రమంలో ఉదాహరణకి మా కులం ఏంటి మేము తక్కువ ఏంటి వాడికి ఉన్నదేంటి నాకు లేనిది ఏంటి మనిషి పరంగా వాళ్ళకి భూమి ఉంది మాకెందుకు భూమి లేదు ఇల్లు బంగ్లాలు ఉన్నాయి మాకెందుకు లేవు వాళ్ళ అమ్మ నాన్న కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఆనందంగా ఉన్నారు మా అమ్మ నాన్న కష్టాలు చేస్తూ నాన్నొక చోట చోట ఎందుకు బతుకుతున్నారు ఖరీదైన బట్టలు వాళ్ళకు వస్తున్నాయి నాకెందుకు రావట్లేదు వాళ్ళేమో ఇల్లు యజమానులుగా ఇచ్చేవాళ్ళుగా కూలీ డబ్బులు ఇచ్చేవాళ్ళుగా మేమేమో కూలి పని చేసే వాళ్ళుగా ఎందుకున్నాము వాళ్ళకి పొలాలు బావులు చేను చెనకలు పంటలు ట్రాక్టర్లు ఎద్దులు ఆవులు అన్నీ ఉన్నాయి మాకెందుకు లేవు ఇలా లేకపోవడానికి కారణం ఏంటని నానమ్మని తాతయ్యని అడిగినప్పుడు మన తలరా తింటే దేవుడు మన తలరాత రాశాడు మనల్ని పేద కులంలో బుట్టిచ్చాడు మనం ఈ బట్టలు తయారు చేసే చేనేత కార్మికులమే మనకు భూమి ఉండదు మనం వ్యవసాయం చేయము ఆ పని మనది కానే కాదు నలుగుట్లో పోయి నాయకత్వం వహించమన్నది మనది కాదు వ్యాపారం చేయదు దేవుని మొక్కితే లచ్చిందేవి కోంటోలకేమో కూర్చున్న కాడికి కాడికి వరాలు పెట్టింది మనకు మాత్రం ఒక గు ఒక గుంటలో మొగ్గం వేసి బట్టలు ఇవ్వాలని ఇచ్చింది అంతా దేవుడి రాత దేవుడే అలా రాసి పెట్టిన మన బతుకులు ఇట్లున్నాయని తాతయ్య నానమ్మ నాన్న అమ్మ కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు రకరకాల సందర్భాలు అన్నిటికీ ఇంతే ఇంతే నీ తలరాత దేవుడి దయ కర్మ ఇవన్నీ ఎన్నో చెబుతూ చెబుతూ వచ్చినప్పుడు అసలు కర్మ ఏంటి పాపం పుణ్యం పుణ్యమేంటి నిజంగానే మనం ఇప్పుడు పుణ్యం చేస్తే వచ్చే జన్మలో గొప్పగా పుడతామా అంటే ఇప్పుడు నాతో కష్టాలు అనుభవించే వాళ్ళందరూ పోయిన జన్మలో పాపమేనా అది నిజమే అయితే ఇప్పుడు చీమలుగా పుట్టిన వాళ్ళందరూ పోయిన జన్మలో ఏ జీవులుగా ఉండేవారు చము సముద్రంలో అనేక చేపలు ఉన్నాయి సూక్ష్మజీవులు ఉన్నాయి దోమలుగా ఉన్నాయి కదా ఇన్ని దోమలు ఒకప్పుడు వేరే పాపం చేస్తే ఆ పాపం మేరకు దోమలుగా పుట్టాలని పుట్టించండి దేవుడికి వేరే పని ఉండదా ఏ జీవి ఎలా పుట్టియాలి ఎవరి పాపం దేవుడు పుట్టిస్తూనే తలరత రాసినప్పుడు మళ్ళీ మనం పొరపాటు చేసామని నువ్వు ఈ పొరపాటు చేసావు కాబట్టి మళ్ళీ ఈ జీవిగా పుట్టావని చెప్పడం ఏంటి ఇలా అనేక ప్రశ్నలు అనుమానాలు వారికి మాత్రమే డబ్బు వస్తుందా ఒకప్పుడు వాళ్ళకి మాత్రమే ఒకప్పుడు మత గ్రంథాల్లో రాసుకున్నారు కేవలం రాజులు ఒక బ్రహ్మదేవుడి తల నుంచి పుట్టిన బ్రాహ్మణుడే బోధించాలి అధ్యాపనం అధ్యయనం చేయాలంటే రాస్తుంది అప్పట్లో అన్నారు మరి అప్పట్లో అంటే అది అప్పుడు అలా ఉండడం వల్లే కదా ఇప్పుడు ఈ సమస్య దాని ప్రతిరూపమే కదా ఏంటి ప్రతిరూపం యా బోధన గురుకులాల్లో ఉండి కేవలం వాళ్ళు మాత్రమే వేదాలు చదవాలి నేర్చుకోవాలి మిగతా వాళ్ళు చదివితే సీసం పోస్తాం నాలుకలు పోస్తాం కళ్ళు పీకేస్తామని శంభూకు లాంటి తలలు నరికేసిరనే చరిత్ర కనిపిస్తుంది కదా క్షత్రియులు మాత్రమే యుద్ధం పట్టాలి రాజ్యం వెళ్ళాలి వాళ్ళు భుజాలు బ్రహ్మ భుజం నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళే రాజ్యం చేయాలి మిగతా వాళ్ళు అటువైపు వెళ్ళకూడదు అలాగే వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి మిగతా వాళ్ళు చేయకూడదు శూద్రుడైనటువంటి రెడ్డి విలమ కమ్మ కాపు ముదురాజు మున్నూరు కాపు కుర్మ పద్మశాలి వీళ్ళందరూ కూడా ఈ మూడు కులాలకు సేవలు చేయాలి అలాగే ఈ కింది కులాలకి పై మూడు కులాలకి అక్రమంగా పుట్టిన వాళ్ళు ఎవరికి పుట్టారో తెలియకుండా దేవునికి హరికి దేవుని బిడ్డలుగా హరిజనులు అని చెప్పి వాళ్ళని పంచములుగా రాసుకొని దేవుడు లేనప్పుడు మరి దేవుడికి ఎలా పుట్టారు అదే కదా నా క్వశ్చన్ అలా రాసుకొని ఈ దేవుడు ఉన్నాడు రా ఆ దేవుడికే మనం పుట్టామురా వీడు ఇలా పుట్టాడు వీడిక్కడీ కూడా దేవుడు సృష్టించాడు కల్పితాలు దేవుడి పేరుతో వ్యాపారం చేసే వ్యక్తులు దేవుడు ఉన్నాడని ఈ ప్రజలకు భ్రమలు కల్పించేటువంటి ఆర్య బ్రాహ్మణులు నీచ బ్రాహ్మణులు అందులో కూడా మంచి బ్రాహ్మణులు ఉన్నారు నీచ బ్రాహ్మణులు చేసిన నికృష్టపు చర్య వల్ల ఈ కుల వ్యవస్థ నాటుకుపోయి కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ కుల వ్యవస్థకి పునము పునాది మతం గాను ఆ మతానికి గుండకాయల దేవుడుగాను ఆ దేవుడి చుట్టూ అనేక నమ్మకాలు మూఢనమ్మకాలు కల్పితాలు అపోహలు అతీత శక్తులు చిత్ర విచిత్రమైన కథలు పొంతలు లేని విషయాలు జోడించి ప్రజలందరినీ వాస్తవికంగా ఆలోచించకుండా మేము చెప్పిందే నమ్మాలి ఇదే నిజం దీన్ని ప్రశ్నించడానికి లేదు అనుమానించడానికి లేదు అని దాన్ని ఒక అంటే నాన్ పొలిటికల్ గా నాన్ కాన్స్టిట్యూషనల్ గా దాన్ని రైట్ గా చేసి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఇదంతా కూడా మనుషులు మాత్రమే కల్పితాలు మనుషులు మాత్రమే చెప్తున్నారు మరి మనుషులకి దేవుడికి సంబంధం ఏంటి ఇది మనుషులకి సంబంధమే లేదు ఒకవేళ దేవుడు ఉంటే ఉండని ఆకాశంలో ఉంటే ఆడ స్పేస్ లో గాలి లేదు కదా ఉండే దేవుడితో సంబంధం లేకపోతే సంతోషం అంటున్నాను నేను ఉన్నాడా లేడా అన్నదానికి మీరు చెప్పిన సమాధానం దేవుడు లేడు అంతే ఇప్పటి ఒక డౌట్ నేను ఒకటి అడుగుతాను ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు లేకపోతే ఒక రాత్రి మాత్రమే ఉంటే ఎలాంటి లైట్స్ లేకుండా ఒక వారం రోజులు మీరు ఆ చీకటిలోనే బ్రతకగలరా అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చు అంటే సూర్యుడిని సూర్యనారాయణుడు అంటే దేవుడితో సమానంగా కొలుస్తారు పంచభూతాలు అంటారు కదా నీరు నేను చెప్తాను అంటే దీనికి చదువుతో సంబంధం లేదు లేదు కదా అసలు చదువుతో సంబంధం మీరు ఒకవేళ డిగ్రీ పీజీ జర్నలిజమో చదువుకొని ఉంటే నా క్వశ్చన్ ఏంటంటే అరే ఇంత చదువు చదివి సూర్యుడిని నారాయణుడు అంటున్నారు ఏంటి అసలు ఈవిడే అవగాహన లోపమా ఈవిడ నమస్కారాలు ఎందుకు చేస్తారు నాకు చెప్పండి వాళ్ళ నమ్మకాలు కాబట్టి చేస్తారు చెయ్యకుండా హాయిగా బతకొచ్చు ఆ సూర్యుడు అనే భగభగం ఒక అగ్ని గోలము మాత్రమే అది ఇటీవల కాలం వరకి ఇటీవల కాలం వరకు కూడా ఒక రథం మీద సూర్యదేవుడు వస్తాడు ఉదయం ఇటు వచ్చి సాయంత్రం అటు పోతాడనే నమ్మకమే తప్ప ఈ భూమికి అటువైపు కూడా అమెరికా లాంటి ఖండం ఉంది పైన ఉత్తర అమెరికా ఉంది అది తెల్లవారు నేను పూర్తి చేయనివ్వండి సూర్యుడు ఒక దేవుడిగా సూర్యుడు ఒక భగవానుడిగా ఒక నారాయణ మూర్తిగా ఇలా రకరకాలుగా మొక్కుతూ వచ్చారు కానీ అదొక మండుతున్న గోళము అని నిరూపించాక శాస్త్రవేత్తలు ను పంపించి లేదా రకరకాల రూపాల్లో నిరూపించాక అది మండుతున్న అగ్నిగోళము భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అని అందరం అంగీకరిస్తున్నాం ఆ నక్షత్రం ఉండడము దానికి తగిన దూరంలో ఈ భూమి ఉండటం వల్లే ఇక్కడ ఒక వాతావరణం ఏర్పడింది మంచు కొండలు కరిగిపోయాయి భూమి జీవరాశి జీవించుకునే వాతావరణం ఏర్పడింది కాబట్టి ఉంది దీనికంటే ముందున్న గ్రహం ఈ సౌర కుటుంబంలోనే అది చిన్నాభిన్నం అయిపోయింది ఇలాంటి సూర్యులు అనేకం ఉన్నాయి అక్కడ కూడా మనిషి జీవించడానికి ఈ వాతావరణం ఉన్నటువంటి భూములు ఉన్నాయా అని చెప్పి అన్వేషణ జరుగుతూనే ఉంది అప్పుడే సూర్యుడు భగవంతుడని నమస్కారం చేయడమని ఇప్పుడు నమస్కారం అర్థం లేదని చెప్పగానే నమస్కారం చేసేవాడు అందరూ మనోభావాలు దెబ్బతిని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి కాబట్టి సూర్యుడికి నువ్వు నమస్కారం పెట్టినా పెట్టకున్నా ప్రార్థన చేసినా నమాజ్ చేసినా హాయిగా ఏసీ రూమ్ లోంచి నుంచి బయటికి రాకుండా వన్నా లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఉన్నా సముద్రం లోపలనే సబ్మెరైన్ లో ఉన్నా సూర్యుడు అక్కడే ఉంటాడు మండుతూనే ఉంటాడు భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్లే పగలు రాత్రి ఏర్పడుతుంది అంటే ఇప్పుడు కులాలు మతాలు ఇవన్నీ కూడా జనాలు ఎలా కల్పించారు జనాలు కలిపేలేదు స్పష్టంగా మనుషులు కూడా కాదు గుర్తు పెట్టుకోండి మనుషులు అందరూ చెడ్డ వల్ల అనడానికి కూడా వీల్లేదు మధ్య ఆసియా నుంచి ఈ దేశానికి పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులు అందులో నీచ బ్రాహ్మణులు మాత్రమే ప్రే మేము పై నుంచి వచ్చాము మా కలర్ వేరుగా ఉంది మీ కలరు చామన్ ఛాయ్లో ఉంది మాకు ఆ దేవుడంతా మాకు తెలుసు జగత్ సర్వం దైవాధీనం తన దైవం మంత్రాధీనం తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రహ్మను మమదేవత అని చెప్పి మీ అందరికీ తెలియని ఒక అభూత శక్తి ఉంది అదే దైవము ఆ దైవము మీరు మాట్లాడే మాటలు అర్థం కావు మేము చెప్పే ఆ మంత్రాలే వర్తిస్తాయి ఆ మంత్రాలు మాకే వస్తాయి మీ మీద ఉన్న దేవులము మీకు ఏ కష్టాలు కన్నులున్నా మాకు చెప్తే మేము దేవుని చెప్తాం మధ్యవర్తులుగా మధ్యవర్తి అంటే బ్రోకర్స్ మేము బ్రోకర్స్ లాగా పైకి చెప్తాము కాబట్టి మీరు ఈ కష్టాలకి మీరు కన్నీలకి మీ బాధలన్నిటికీ దేవుడి కారణం కాబట్టి నువ్వు బలవంతంగా నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఇంకో పని చేయొద్దని బల ప్రయోగం ద్వారా కుట్రతో పుట్టించి వాటిని మీ కులంలో మీరే పెళ్లి చేసుకోవాలని చేశారు అలా చేయడం వల్ల ఒకే కులంలో తిరిగి తిరిగి పెళ్లి చేసుకోవడం వల్ల పక్క కులాన్ని పెళ్లి చేసుకుంటే పాపం అనడం వల్ల ఈ కులం వాళ్ళు ఎక్కువ ఈ కులం వాళ్ళు తక్కువ కాబట్టి నీ ఆడపడుచుని ఈ తక్కువ కులం వాళ్ళకి ఇయ్యొద్దు అనే ఒక మానసిక మనువాద రోగాన్ని ఈ ప్రజలకి బలంగా రకరకాల కాకమ్మ కథల ద్వారా పుక్కిటి పురాణాల ద్వారా గ్రంథాల ద్వారా వల్ల వేయడం ద్వారా ఒక హెచ్చు తగ్గుల వ్యవస్థను నిర్మించి పదిలపరచడం వల్ల కులం ఉంది కొనసాగుతుంది ఏ ఒక్క మనుషులు కదా చేసింది మనుషులే చూడండి ఇదంతా ఈ మాటలు నాటకాలు కులాలు దేవుడు ఇవన్నీ చేస్తుంది మనుషులు దేవుడు కాదు కదా మీకు దేవుడిపై ఎందుకు అంత పగ అని నాకేం పగ లేని దేవుడితో ఏం పగుంటది మరి అయ్యప్ప మీద నాకు మరి అయ్యప్ప గురించి కానీ ఒక్క నిమిషం అయ్యప్ప గురించి కానీ మరి అలానే సాయిబాబా గురించి కానీ మరి మీ పాటలేంటి ఏ పాటలు మీరు నేను పాటల రచయితని కాదు నేను గాయకుని కాదు మరి మరి అది అయ్యప్ప స్వామి పైన మీరు రాసిన లైన్స్ చెప్పండి మరి నేను రాయలే కదండి చెప్పాడు అయ్యో మీరు పాడారు కదండి అరే పాడిన వాళ్ళందరూ మరి మీరు మాత్రం మీరు అవగాహన లేదా ఎందుకు నాకు నాకు ఉంది చెప్పండి నేను విన్నాను మీరు రాయలేదు సరే మీరు ఆ పాట రాయలేదు మరి లైన్స్ లైన్స్ ఏంటి ఏ మీరు అయ్యప్ప గురించి మీరు చెప్పిన మాటలు పోని చెప్పండి ఓకే అయ్యప్ప స్వామి గురించి నేను మాట్లాడిన మాటలన్నీ నా సొంతమే కావు నేను పాడిన పాటలన్నీ నా సొంతం కాదు నేను అయ్యప్ప గురించి మరి విషయాలు ఒక మాట మరి మీరు ఎవరో మీరు పాట రాయలేదు లిరిక్స్ మీరు రాయలేదు మీకు సంబంధం లేనివి మరి మీరెందుకు చెప్తున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అది ఇది గుడ్ క్వశ్చన్ మీరు ఆ పాటలను ఎందుకు ప్రస్తావించారు అనడం అర్థం ఉంది కానీ మీరెందుకు రాసారంటే సంబంధం లేని మీరు ఎవరో రాసినది అంటే మీరు పబ్లిక్ స్టంటా అంటే ఎవరో రాసింది మరి మీరు చెప్తున్నారు ప్రశ్నకి జవాబు అంటే దేనికోసం ఇదంతా మీ ప్రశ్నకి జవాబు అయ్యప్ప స్వామి గురించి నేను భగవద్గీత చదివాను రామాయణం చదివాను భారతం చదివాను నాకు అందుబాటులో ఉన్నటువంటి తెలుగులోకి అనువదించిన వేదాలను చదివాను ఉపనిషత్తు గ్రంథాలను చదివాను బ్రాహ్మణ పండితులతో చర్చించాను మా గురువులు కూడా బ్రాహ్మణులు ఉన్నారు ఆ క్రమంలో మీరు పూర్తిగా చెప్పడం అయిపోకముందు ప్రశ్న అడిగితే నేను ఫస్ట్ దానికి చెప్పలేక దాట వేసినట్టు అవుదా లేక మీరు ఇంకో క్వశ్చన్ కి ఎగిరినట్టు అవుదా బ్రాహ్మణలలో కూడా గురువులు అని అన్నారు ట్రై టు కంట్రోల్ యువర్ self బ్రాహ్మణులని నేను ఆ పాట ఎందుకు పాడానని మీరు క్వశ్చన్ చెప్పండి చెప్పిన తర్వాత అడుగుతాను ఆ క్వశ్చన్ అవసరం లే అంటే హైడ్ చేయండి ఐ డోంట్ వాంట్ టు కావాలి కావాలి ఆ కావాలి క్లియర్ అబౌట్ దట్ కావాలి సో అలా వాళ్ళు రాసుకున్న గ్రంథాలు అయ్యప్ప గురించి అందుబాటులో వచ్చిన సినిమాలు ఆ పంబా పరిసర ప్రాంతాల్లో ఆ పెరియార్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రాంతంలో కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడి కథలు తర్వాత ఆ అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఏ గ్రంథాల్లో ఆ అయ్యప్ప గురించి లేకపోవడము ఈ మధ్య కాలంలో అయ్యప్పకు పుట్టుకకు సంబంధించి పలానా దేవుళ్ళు హరిహర అని వాళ్ళు రాసుకోవడము హరిహర శివుడికి విష్ణుమూర్తికి పుట్టాడని రాసుకోవడము ఆ తర్వాత ఆయనకు పెళ్ళి కాలేదని కొంతమంది చెప్పడము పెళ్ళైందని కొన్ని చెప్పు చెప్పడము ఆయన అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతినిధులని కొంతమంది ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక అంశగా పార్తీ సరస్వతి ఇంకొకరు ఒక అంశగా పుట్టడమని లీలావతిగా పుట్టడమని వాళ్ళ కోరికలు తీరకపోవడమని ఒక దున్నపోతాయి పుట్టని శపించాడని ఆ తర్వాత కన్యస్వాములు రానప్పుడు నువ్వు అంతమవుతావని ఇలా రకరకాల కథలు వాళ్ళు చెప్పారు నేను ఆ కథలను చదివినప్పుడు విన్నప్పుడు చాలామందిని అడిగినప్పుడు నాకు వచ్చిన సమాచారాన్ని మెయిన్లో పెట్టుకున్నాను ఆ రోజు సమావేశం జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకి నేను బాబాసాహెబ్ బోధనలు బోధించడానికి ఆయన త్యాగము పోరాటం వివరించడానికి ఒక ప్రధాన వక్తగా వెళ్ళి అర్ధరాత్రి ఒక గంట దాటిన తర్వాత నా ముందున్నటువంటి నా అభిమానులు నా సంఘ కార్యకర్తలు అలాగే జనరల్గా ఉన్న కొద్దిమంది సమక్షంలో ఒరే మన సమాజము ఆల్కహాల్తో ఇలా పోతుంది చెడ్డల వాటతో ఇలా బానిసైపోతుంది యువత నిర్వీర్యం అవుతుంది కాబట్టి దాని నుంచి బయట మార్చుకోవాలి దానికోసం బుద్ధుడు చెప్పిండే ఈ మార్గము అంబేద్కర్ చెప్పిండే మార్గము ఈ క్రమంలో వాళ్ళని తాత్కాలికంగా కంట్రోల్ చేయడం కోసం ఉన్న ఒక మంచి మార్గము అయ్యప్ప మాలేసుకొని కొంతకాలం మంచిగా ఉంటున్నారు అలా ఎప్పటికి ఉండడి మంచిదే మంచి కోసం మళ్లించడానికి అయ్యప్ప మాలేస్తున్నారు సంతోషమే కానీ అయ్యప్ప పేరుతో ఉండేటువంటి మకర జ్యోతి మానవ కల్పితము అని మొదటగా అన్నప్పుడు తప్పు దేవుడే కనిపిస్తున్నాడు ఆ శబరిమల కొండల మధ్య అని అందరు నమ్మారు అది చూడడం కోసం వేలాది మంది వెళ్ళి తొక్కిసలాట్లు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రయాణం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు నిజానికి ఆ జ్యోతి ఎలా వెలుగుతుందని పరిశోధించిన వాళ్ళు అది కల్పితము విద్యుత్ శాఖకు చెందిన ఒక గోపిచంద్ అనే వ్యక్తి అటు విద్యుత్ శాఖ ఇటు ఫారెస్ట్ అటు టెంపుల్ మూడు రంగాల వాళ్ళు కలిసి ప్రజలందరి నమ్మకాలని సొమ్ము వేసుకోవడం కోసం ఆకర్షించడం కోసం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు బాధపడ్డారు విమర్శించారు ఆ తర్వాత నిరూపించాక కూడా దాన్ని అరే ఇది తప్పు అని ఉట్టిదే అని అందరూ అర్థం చేసుకోవాలి కదా అలా కాకుండా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకం కోసం మేమే పెడుతున్నామని చెప్పి చెప్పారు కోర్టు తిరిపించాక ప్రభుత్వం ఎంక్వైరీ వేశాక ఆ టెంపులే మేము ఇంతకాలం మోసం చేశాము ఆర్టిఫిషియల్గా మేమే మకర జ్యోతిని క్రియేట్ చేశాము ఇది మానవ కల్పితమే అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు ప్రజల ముందు ప్రకటించారు అలా ముందు ఒకటి అబద్ధం అని చెప్తే నమ్మరు కానీ దాని గురించి ఆలోచించి పరిశోధించిన తర్వాత ఒకటి ప్రజలు రియలైజ్ అవ్వడం లేదా తెలుసుకున్న వాళ్ళు తెలియజెప్పడం చేయాలి కాబట్టి బుద్ధుడు పంచశీల బోధించాడు ఐదు ధర్మాలు పాటించమన్నాడు వ్యభిచారం చేయకన్నాడు దొంగతనం చేయకన్నాడు జీవహింస చేయకన్నాడు మద్యం తాగకన్నాడు మత్తుపానీయాలు పానీయాలు ముట్టకన్నాడు సర్వజీవుల పట్ల సమానంగా ఉండమన్నాడు ఇవన్నీ ఉత్త అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదు ఆ విగ్రహం ఆయన చనిపోవడానికి రెండు నెలల ముందు ఆయన బుద్ధుడి మార్గాన్ని మనకు చూపించి వెళ్ళాడు ఉన్నతంగా జీవించే ఒక మార్గం సూచించాడు దయచేసి ఉత్త విగ్రహం పెట్టి పుట్టినరోజుకో వర్ధంతికో దండేసి ఒక ఫోటో దిగుడు కాదు ఆ విలువలను మన యువతకు స్ఫూర్తిని నింపాలి ఆ క్రమంలో అయ్యప్ప మాలేసుకొని కొంతకాలం కంట్రోల్లో ఉంటున్నారు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది నిజానికైతే అయ్యప్ప పుట్టుకకు సంబంధించి ఈ స్టోరీలు ఉన్నాయి ఇవి అర్థవంతంగా లేవని చెప్పి అక్కడి ప్రజలకు అర్థమవ్వడం కోసం ఒక వంద నిమిషాలు ఒక గంట నలభై నిమిషాల ప్రసంగంలో నేను డిసెంబర్ పంతొమ్మిదో తేదీ రాత్రి మాట్లాడి ఆ ముందు రోజు అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల అందరూ పొరపాటు చేశారు అనట్లేదు నా ఇంట్లో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు నేను కూడా మాలలు వేసిన వాళ్ళు పీసిన చోటుకు వీళ్ళు భోజనం చేసిన సందర్భం ఉంది ప్రసంగాలు ఇచ్చిన సందర్భం ఉంది అయ్యప్ప స్వాములతో ఇంట్రాక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి నాకు వ్యక్తిగతంగా వైర్యం లేదు కించపరిచే ఉద్దేశం లేదు నేను పంతొమ్మిదో తేదీన మాట్లాడాక ఆ వీడియో చిన్న క్లిప్ను కొంతమంది ఫేస్బుక్లో లైవ్ పెడితే మొత్తాన్ని ఎడిట్ చేసి రెండున్నర నిమిషాలు తప్పు భావన వచ్చేలాగా చిత్రీకరించి ఒక పది రోజుల పాటు హోల్లో పెట్టి అంటే ఇప్పుడు సగం మంది మాలలేసుకొని ఉన్నారు అయ్యప్ప స్వాములు ఇంకొక పదిహేను రోజులు అయితే అందరూ వేసుకుంటారు ఎక్కువ మంది పూర్తిగా వేసుకుంటారు అప్పుడు దీన్ని మసాలా జోడించి అయ్యప్ప స్వాములందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ మన పార్టీ తరపున నిజానికి అయ్యప్ప అనే చోట స్వామి ఏ శరణం అయ్యప్ప అంటారు ఈ శరణం అనేది బుద్ధిస్టు కల్చర్ బుద్ధం శరణం దమ్మం శరణం సంఘం శరణం కల్చర్ అందుకే ఒక నిష్ఠ ఇతర పూజల కంటే కఠినమైనటువంటి పద్ధతులు పాటిస్తుంటారు అది బౌద్ధంలో భాగంగానే పాటిస్తుంటారు ఈ క్రమంలో జై అనడాలు కాషాయ జెండాలు పెట్టడాలు నల్ల చొక్కా వేసుకున్నటువంటి మా అయ్యప్ప స్వాములకి ఒక వాందనం నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను మీ మంచిని అభినందిస్తున్నాను మీ లోటుపాటు ఉంటే మీరే సరి చేసుకుంటారు అనుకుంటున్నాను నేను ఎవరు చెప్పడానికి ఈ క్రమంలో మతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయాలు చేసేవారు మనోభావాలను రెచ్చగొట్టడం ద్వారా ఎమోషనల్గా ప్రజలను బ్లాక్మెయిల్ చేసి తమ వెనకాల క్యారీ చేయాలనుకునేటువంటి బీజేపీ సోదరులు పది రోజులు ఆగి కుట్రబండి సింగ్ గారు జైల్లోంచి బయటికి రాగానే ఆయన ద్వారా ట్వీట్ చేయించి బండి సంజయ్ గారు వెంటనే దానికి మేమే హిందూ మతానికి పేటెంట్ రైట్స్ అన్నట్టుగా దానికి ప్రచారం చేస్తూ నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఇగో ఇతను మన హిందూ దేవులను తిట్టాడు మరి ఇతడు ఈ మతం ఇతను హిందూ దేవులను తిట్టాడు అని అన్నప్పుడు వీడే మతం నేనేం మతం నాకు నో క్యాష్ నో రిలీజ్ అని సర్టిఫికేట్ అప్లై చేశాను ఇంతవరకు నాకు ఇవ్వట్లేదు తెలంగాణలో ఎవరికి ఇవ్వట్లేదు అలా ఇచ్చే అవకాశం ఏర్పాటు చేస్తే సంతోషిస్తాను నేను హ్యావ్ నో క్యాష్ నో రిలీజ్ అని చెప్తాను కానీ ఇప్పుడైతే నేను హిందూగా ఒక బీసీ పద్మశాలి చేనేత కార్మికుడే ఉంటాను కదా ఒక బీడీ కార్మికుల కడుపులోని పుట్టాను కదా వీడు భిన్న మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారా అని చెప్పి దాన్ని రాంగ్గా చిత్రీకరించి సమాజంలోకి వదిలారు కొన్ని బాధ్యత లేని మీడియా ఛానళ్ళు పదే పదే చూపించి ఇంకా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కొంతమంది బాధ్యత కలిగిన వారు ఏది నిజమని చర్చ పెట్టారు అసలు నరేష్ చెప్తున్నట్టుగా అయ్యప్ప స్వామి పుత్రుడేనా అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు మకరజ్యోతి కల్పితమైన అన్న వాళ్ళు ఉన్నారు అసలు బైర్ నరేష్ మంచి ఉద్దేశంతో ఉదహరించాడా లేక అయ్యప్ప స్వాములను అవమానించడం కోసం మాట్లాడారని విజ్ఞతతో ఆలోచించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వీడు మా వీడు ఏదో ఒక అరిచి సంచలనం చేసి పాపులారిటీ కోసం పిచ్చి కూతలు కూసాడని అవగాహన లేకుండా పొరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సామాన్య ప్రజలు నేను తెలిసిన వాళ్ళేమో దీన్ని ఎడిట్ చేశారని అర్థం చేసుకున్నారు నేను తెలియని వాళ్ళేమో వీడు పక్క దేవులను తిట్టడం కోసమే ఇట్లా కథలు పడ్డాడని చెప్పి తప్పుడు అభిప్రాయానికి వచ్చారు నా తర్వాత జీవితంలో నేను చేసే మంచి పనులు నా జీ తర్వాత నా ప్రసంగాల్లో ఉన్న విలువైన విషయాలు వాళ్ళ అభిప్రాయాన్ని మారుస్తాయని నేను నమ్ముతున్నాను సో ఇప్పటి వరకు మీరు పోరాటం చేసింది పోరాడింది మీరు మాటలు చెప్పింది మనుషుల మనస్తత్వాలు మనుషుల ఆలోచనలు మనుషుల మాటలు మనుషులు అవతల వాళ్ళు పార్టీ పరంగా కానివ్వచ్చు లేకపోతే మతపరంగా కానివ్వచ్చు బ్రోకర్ అనే ఒక వర్డ్ని యూజ్ చేశారు కదా ఆ పైన మనిషికి ఉన్న వ్యక్తులకి మధ్యలో సమాచారం అందించే ఆ బ్రోకర్ వాళ్ళ గురించి మీరు మీరు పోరాటం కదా అంటే కేవలం అనకండి ఆ మధ్యవర్తిత్వం వల్ల అది పాస్టరయ మౌలుసాబా లేకపోతే పూజారా ఇంకెవరైనా కావచ్చు ఎందుకంటే మా తాత కూడా ఒక రామాలయంలో పూజారి మా తాతయ్యకి సపరేట్ ఎవరైనా కావచ్చు మధ్యవర్తులు మనిషికి దేవుడికి మధ్య మధ్యవర్తులమని చెప్పేటువంటి ఈ మీడియేటర్స్ పదం బ్రోకర్ అంటే కొంతమంది మనోభావాలు దెబ్బ తినొచ్చు మీరు మాట్లాడిన పదానికి అర్థం ఏంటి మీ భాషలో మీ సుమన్ టీవీ డిక్షనరీ ప్రకారంగా మధ్యవర్తి అంటే ఏంటి మధ్యవర్తి అంటే ఆ ఇద్దరు మనుషుల్లో మధ్యలో ఉన్న వ్యక్తి మధ్యవర్తి అంటారు అంతే కదా దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు ఈ బ్రోకర్ అనే దానికి చాలా వర్డ్స్ బ్రోకర్ అనేది బూత్ పదం కాదు గుర్తుపెట్టుకోండి అది అది అవమానించే కించపరిచే పదం అసలే కాదు గుర్తుపెట్టుకోండి కానీ దాన్ని అందరూ కూడా చాలా కొంచెం నెగిటివ్ గానే తీసేవారు సమన్వయం చేసేవారు ఆ పదమే వాడదాం ఎందుకు మన తో మనకేం పని మరి ఫస్ట్ వాడిన పదం మధ్యవర్తి అనే పదమే వాడాను నేను లేదు మీరు చెప్పారు కూడా అవును దానిని బ్రోకర్ అని అంటారు అని కూడా మీరు చెప్పారు సో అందుకని మీ భాషలోనే ఓకే మీరు చెప్పిన పదాన్ని నేను రిపీట్ చేయడం ఇష్టం దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోండి సో ఈ మనుషుల గురించే కదా మీ పోరాటం మనుషుల మనస్తత్వాలు మనుషుల యొక్క ఆలోచనలు కదా మీరు మీరు ఇంత కూడా మీ యొక్క ఒపీనియన్స్ బయట షేర్ చేసింది ఎవరి కోసం మనుషులు ఈ విధంగా ఉన్నారు ఇలా ఆలోచిస్తున్నారు ఇలాగ మాయం చేస్తున్నారు ఇలాగ నమ్మించి ద్రోహం చేస్తున్నారు ఇలాగ మనుషులు మనుషుల్నే నమ్మిస్తున్నారు ఇలాంటి మోసగాళ్ళు కూడా మన సమాజంలో మన ప్రపంచంలో మన సొసైటీలో ఇంత మధ్యలో ఎలాంటి మతాలను కానీ జాతిని కానీ కులాన్ని కానీ ఇలాగ సపరేట్ చేస్తూ ఈ రకంగా ఉన్నారు అనేది మీ పాయింట్ ఏంటి మనుషుల మీద కానీ మరి మీరు దేవుళ్ళు మీరు గురువుగా భావిస్తున్న బ్రాహ్మణుల్లో మీ గురువులు ఉన్నారంటున్నారు మీ రిలేటివ్స్లోని మీ మనుషులే పూజారులు అంటున్నారు మరి ఆ పూజారులు మీరు ప్రశ్నించలేదా దేవుడే లేడు కదా మీరు ఎందుకు పూజ చేస్తున్నారు అని అడగలేదా అడిగాను వాళ్ళు ఏం చెప్పారు సమాధానం వేశారు మాకు తెలియదు అన్న అంటే మీకు వచ్చిన ఆన్సర్ మీకు కావాలన్న అనుకున్న ఆన్సర్ మీకు కాదు అది నిజం జవాబు కావాలి అంటే నేను కోరుకున్న ఆన్సర్ అంటే ఆన్సర్ నాకు తెలిసి ఈ ఆన్సర్ ఈ వ్యక్తి చెప్తాడా లేదా అని ఎదుటి వ్యక్తి జ్ఞానాన్ని అజ్ఞానాన్ని పరీక్షించడం కోసం అడిగే ముందు మరి దేవుళ్ళ గురించి ఎలా స్పీచ్ ఇచ్చారు మరి మీరు ఎంతకు ముందు ఎలాగ ప్రసంగలు చెప్పారన్నారు కదా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక కన్న తల్లి తన పిల్లని దేవుడికి బలి నరికి ఇచ్చినప్పుడు ఇద్దరు బిడ్డలని చంపేసినప్పుడు మంత్రాల పేరుతో ఐదుగురిని సజీవంగా దహనం చేసినప్పుడు ముగ్గురు మనుషులని కత్తులతో గొడ్డలతో పొడిచినప్పుడు ఆ సంఘటనలు జరిగినప్పుడు ఈ దేవుడు ఎక్కడా అడిగాము అలాగే ఒక చోట ఉపద్రవం వచ్చి ఆ గుడి కూలిపోయినప్పుడు ధ్వజ ధ్వజస్తంభం కూలిపోయినప్పుడు ఒక పాస్టర్ ఒక అమ్మాయికి అత్యాచారం చేసినప్పుడు రాత్రికి రాత్రి ఉడాయించి మోసం చేసినప్పుడు ఇదంతా మనుషులు ఆడుతున్న నాటకాలు కదా ఇవన్నీ ఇవన్నీ కూడా మనుషులు చేస్తున్నావు కదా దేవుడు కాదు కదా దేవుడి పేరుతో చేయడాన్ని అంటే ఒకళ్ళు రేప్ చేయడం కానివ్వచ్చు లేకపోతే అత్యాచారం కానివ్వచ్చు గొడ్డలతో నరకడం కానివ్వచ్చు ఇవన్నీ దేవుడి పేరుతో అది ఎలా చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మొన్న మొన్న ఒక అత్యాచారం జరిగింది అనుకుందాం లేదు అంటే గొడ్డలతో నరికిందనుకుందాం గన్ షూట్ చేసింది వాట్ వాటర్ ఏదైనా జరిగిన ఇష్యూ అది దేవుడి పేరు చెప్పుకొని చేస్తున్నారా వాళ్ళు అది ఎలా మాకెక్కడ కనిపించలేదే మీకు ఎలా మీ తీసేసి వాస్తవికంగా ఆలోచిస్తే మేం వాస్తవికంగా ఆలోచించట్లేదు మేం కళ్ళజోడే పెట్టుకున్నాం ఇప్పుడు మీరు చెప్పండి యా ఉదాహరణకి నా పేదరికానికి నాకు భూమి లేకపోవడానికి చదువు లేకపోవడానికి నా బతుకు ఒక కులానికి పరిమితం కావడానికి కుల కట్టుబాట్లు కారణం ఈ కట్టుబాట్లని గ్రంథస్థం చేసి శాశ్వతం చేసిన శాసనాలుగా మార్చేసినటువంటి ఆ ఆర్యులు కారణం ఆ ఆర్యులు వాళ్ళ కారణం ఏదైనా ఒక సమస్యని మీరు ఏదైనా ఒక సమస్యని తవ్వుతూ వెతుకుతూ వెతుకుతూ లోపలికి వెళ్ళిపోతే ఈరోజు హాస్పిటల్లో అనారోగ్యం పాలై చావుకు దగ్గరగా ఉన్న వాళ్ళని మీరు ప్రశ్నిస్తే ఈ కారణం ఆ కారణం అని చెప్పచ్చు అందులో పరోక్షంగా దైవ కారణం కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్రాథమిక దశలోనే ఆ జబ్బును గుర్తించి వైద్యం చేయించుకోక రకరకాల పద్ధతులు అది బుడ చర్చ మసీదుగా పక్కన పెట్టి అలా రోగం ముదిరాక హాస్పిటల్కి వచ్చారు కాబట్టి దాని వెనకాల కూడా దైవము నమ్మకముంది అంటాను అలాగే ఒక అమ్మాయి అత్యాచారానికి గురైనా కూడా పోలీస్ స్టేషన్కు రాకుండా అసలు కాలగర్భంలో ఎంతోమంది ఆడపిల్లలు ఇతరుల చేత వేధించబడి నరకయాతను అనుభవించబడ్డ వాళ్ళు కూడా బయటికి రాకపోవడానికి కారణం నా తలరా తింతేలే నేను బయటకు వస్తే అయ్యో నాది శీలం పోయిందనో అయ్యో నా పాతివృత్యం దెబ్బతిన్నదనో లేకపోతే నలుగురు నవ్వుతారనో ఈ కట్టుబాట్లు ఈ ఆచారాలు కొన్ని సమస్యల్ని బయటికి రాకుండా చేయడం వెనకాల లేదా కొంతమంది భయపడడం వెనకాల ఇంకొంతమంది ఇది ఇంతే అమ్మో వాళ్ళతో మేము పెట్టుకోలేము అనడం వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా దైవము మతము నమ్మకాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి కొన్ని విషయాలు మాత్రం వ్యక్తిగతంగా ఉన్న నేర ప్రవృత్తి స్వభావం వల్ల ఉంటాయి ఆ నేర ప్రవృత్తికి దేవుడికి సంబంధం ఉండదు కదా మరి వీటన్నిటికీ కూడా దైవ కారణం ఉంటుంది అంటున్నారు అవును కదా ఎలాగ దేవుడే లేడు కదా కారణం ఎలా ఉంటది దేవుడు లేడు అనేది నిజము మోసం చేసేవారు ఆ దేవుడిని ఒక వంకగా చేసి మోసం చేస్తున్నారు అనేది నిజము నేను మోసం చేస్తున్నాను నాకు దేవుడు చెప్పాడు దేవుడు ఉన్నాడు అని చెప్పి మోసం చేశాడు ఇప్పుడు నీ ముందు నేనే ఒక సెకండ్ నాకు రాత్రి దేవుడు కలిసాడండి కాసేపు మాట్లాడాడు నాతో అంటే నువ్వు నమ్ముతావా ఆయన ఎదవా అంటాం అలా నిమిషం అంటే నీ దృష్టిలో ఎవరైనా నాకు దేవుడు తెలుసు నేను దేవునితో మాట్లాడుతున్నాను మీరు ఏదైనా నాకు చెప్తే నేను దేవునికి చెప్తానంటే వాళ్ళందరూ అంటావు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు నేను బ్రోకర్ అంటే మీరు అంటే తప్పు కదా హండ్రెడ్ పర్సెంట్ కాదు అంటే ఇప్పుడు దేవుడికి మేము ప్రతిరూపాలము మేము దేవుడి తరపున మనుషులము మీ బాధలన్నీ దేవుడికి మేము రోజు చెప్తున్నాం నాకు దేవుడు కలలో వచ్చాడు నాకు పూనకం వచ్చింది లేదా దేవుడి గుడి కట్టి లేదా దేవుడు ఈ వ్రతం ఈ పూజ చేయమన్నాడు అని ఎవరైనా చెప్తే వాళ్ళు ఎదవలేనా పూనకం వచ్చింది అనడం వేరు దేవుడు కనిపించి దేవుడు నాతో మాట్లాడి ఇవన్నీ చెప్పాడు అనేది వేరండి మీరు చెప్పిన మాటల్లో రెండు రకాలుగా నాతో యేసయ్య స్వయంగా మాట్లాడాడు అన్న వాళ్ళని ఒక వంద మందిని చూపిస్తాను అలాగే దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నాకు కనిపించాడు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి జ్ఞానోదయం చేశాడు అన్న వాళ్ళని కోకూలవ్ ఒక ఐఐటి రామయ్య లాంటి వ్యక్తి కమ్యూనిస్టు మహాశయుడు అయినప్పటికీ సరస్వతి మాత నా నాలుక మీద సరస్వ రాసింది అని చెప్పారు నిన్నటికి నిన్న ఒక ప్రభుత్వ ఆరోగ్య శాఖ డైరెక్టర్ గా ఉన్న వ్యక్తి ఆ తాయత్తు మహిమతోనే నాకు అయ్యింది ఆ తాయెత్తే అంత చేసిందని చెప్పాడు అది తాయెత్తు కదా దేవుడు డైరెక్ట్గా దేవుడు నేను చేస్తున్నానని చెప్పి చేయలేదు ఇంకొకరు ఉత్తరప్రదేశ్లో అయితే దేవుడు నన్ను పెళ్లి చేసుకోమన్నాడు చెప్పాడు నిన్నటికి నిన్న వైరల్ అయిన ఒక వీడియోలో దేవుడు నాకు రాత్రి కనిపించి చూడండి దేవుడు నాకు రాత్రి కనిపించి నాతో మాట్లాడి ధనలక్ష్మి లక్ష్మీదేవత నా భార్య అని చెప్పాడు నేను కాంట్రవర్సీ చేయడం కోసం చెప్పట్లేదు లక్ష్మీదేవత నా భార్య అండి అని చెప్పాడు ఒక వ్యక్తి ఆయన నాస్తికుడు కాదు విద్వేషాలు కాదు మీరాబాయి లాంటి వాళ్ళే శ్రీకృష్ణుడే నా భర్త నేను ఆయన భార్యని అని చెప్పుకున్నారు అలా వాళ్ళందరూ దృష్టిలో చాలా మందికి కళలు వస్తుంటాయి నేను పైలోకానికి వెళ్ళానో లేకపోతే మొత్తం అంతా చూసానో లేకపోతే మనకు ఒక యముడు ఉంటాడు లేకపోతే ఒక దయ్యం ఉంటుంది రాత్రి కళ్ళు ఒక దయ్యం వచ్చినట్టు మీరు యముని దయాలను నమ్ముతారా ఓ నేను నమ్ముతానండి యముణ్ణి దయ్యాలని ఆ నమ్ముతాను దయ్యాలని నమ్ముతాను కొద్దిసేపు మీరు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కాకుండా నేను ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇస్తారు అయ్యో తప్పకుండా యా మీరు దయ్యం నేను ఇంకా అడుగుతున్నా ప్లీజ్ అది ఫినిష్ అయిన తర్వాత మీరు నన్ను అడగండి డెఫినెట్లీ సో ఇదంతా చేస్తుంది మనుషులు కదా ఈ కులాలు కానీ మతాలు కానీ ఇవన్నీ కూడా మనుషులు అది మనుషులతో మాట్లాడాలి దేవ నిర్ణయం అన్నారు మనుషుల్ని మనుషులుగా మార్చడమే మా పని మనుషులు మతవాదులుగా కులవాదులుగా ఉండద్దు అనేది మా ప్రయత్నం ఇక్కడ మీరే చెప్పారు అంటే మనుషుల్ని మనుషులుగానే మార్చాలి మనుషుల్ని మనుషులే మార్చాలి అని మీరే చెప్పారు మరి దేవుడి గురించి ఎందుకు రాశారు అదే కదా కదా దేవుడే మనుషులు మనుషులు దేవుడి పేరుతో మనుషులుగా కాకుండా మతవాదులుగా బతుకుతున్నారు కాబట్టి మరి మనుషులు దేవుడు పేరును వాడుకుంటున్నారు కానీ దేవుడు వాడుకోమని చెప్పలేదు కదా అసలు దేవుడు ఉంటే కదా వాడుకోవడానికి సరే దేవుడు లేడు సంతోషం థ్యాంక్ యూ మీ మాట ప్రకారంగా దేవుడు లేడు కానీ ఈ సృష్టి ఎలాగొచ్చింది ఈ ఏంటి పొట్ట ఏంటి నీరేంటి ఆ ఏంటి ఇదంతా ఏంటి ఫస్ట్ భూమి మీదకి వచ్చిన మనుషులు ఎవరు మరి క్షమించండి మీరేం చదువుకున్నారు అంటే ఇది జనరల్ తో జవాబు ముడిపడ్ కాదు 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 ఇది చదువుకి దీనికి సంబంధం లేదని నా సమాధానం ముడిపడి అక్కడే ముడిపడి ఉంది ఉదాహరణకి మీరు టెన్త్ క్లాస్ చదివి ఉంటే మీరు అలా పిహెచ్డి చేయాలనేది కాదు నా ప్రశ్న ఉద్దేశము నీ చదివి నీ అర్హతలు ఎంత అహంకారం కాదు ఒక పదోత్తర చదివిన ఒక ఆడపిల్ల ఒక సోదరి నా ముందు పదో తరగతి వరకు పదేళ్ళు చదువుకుంది అయినా ఈ భూమి ఎలా పుట్టింది ఎలా పరిణామం చెందింది జీవం ఎలా పుట్టింది మానవ పరిణామం ఎలా జరిగింది ఒక రెండు ప్రాథమిక అంశాలకి పదో తరగతి పాస్ అయిపోయినటువంటి ఒక హై స్కూల్ చదువుకున్న వ్యక్తికి అవగాహన లేదంటే ఆ పాఠం చెప్పిన సోషల్ టీచర్ని అడుగుదాం ఆ పాఠం చెప్పిన సైన్స్ టీచర్ని అడుగుదాం అలా అయితే అన్ని ప్రతిదీ సైన్స్ పరంగా వెళ్ళాలి అంత చదువు పరంగానే వెళ్ళాలి మనిషి జీవన విధానం మనిషి తినే తిండి లేకపోతే మనిషి బ్రతుకుతున్న ఇది మరి బట్టలు వేసుకుంటుంది ఇదంతా కూడా చదువు ప్రకారంగా లేకపోతే టీచర్లు చెప్పిన ప్రకారంగా ఆ సోషల్ సైన్స్ పరంగానే వెళ్ళాలి అది కాదు కదా మరి ఏది మరి చదువు ప్రకారంగా ముడిపెడితే మరి నేను మీరు అనుకున్నట్టుగా ఈ భూమి ఈ ప్రకృతి ఈ సృష్టి ఎలా వచ్చిందో చెప్పండి మీరు చెప్పింది అర్థవంతంగా ఉంటే నేను నమ్ముతాను నేనైతే భూమి పరిణామ క్రమంలో వచ్చిందని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను నేనైతే జీవ పరిణామము చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా దగ్గరగా ఉందని నమ్ముతున్నాను నేను డార్విన్ తప్పని లేదా కార్ల్ మార్క్స్ హెగిల్స్ రాసిన గతితార్కి భౌతికవాదం తప్పని లేదా బిగ్ బ్యాంగ్ థియరీ తప్పని స్టీఫన్ హాకింగ్ చెప్పిన తప్పని లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటున్నారు ఇవన్నీ తప్పని గనక మీరు నిరూపిస్తే మీ మత గ్రంథం ఈ ప్రకృతి దైవం ఏర్పడింది మీరంటే ఐఎమ్ మై ఒపీనియన్ కాదు కాదు వీళ్ళందరూ ఎలా వచ్చారు అనేది నాకు ఈ చెప్పే మనుషులు ఈ పాఠాలు బోధించే మనుషులు ఈ భూమి లేకపోతే ఈ సూర్యుడు ఇదంతా సైన్స్ అని చెప్పే మనుషులు సూర్యుడు అనేది ఒక నక్షత్రం ఒక అగ్ని భూమికి దగ్గరలో ఉంటది అని చెప్పే ఈ మనుషులు ఈ సైంటిస్ట్లు ఈ స్పేస్ ఈ అంతరిక్షం ఈ రాకెట్లు ఈ విమానాలు ఈ మనుషులంతా కూడా ఎలా ఎలా వచ్చారు అనేది నాకు ఆఫ్ ఇన్వెన్షన్ అంటే ఏంటి ఎలా ఉంటది అవసరం అడవిలో జీవిస్తున్నప్పుడు వస్తు ఆహారం కోరత ఏర్పడినప్పుడు రేపటి కావలసిన వాటిని ముందుగా పెట్టుకునే ఒక ఆలోచన ఒక గర్భవతిగా ఉన్న గర్భవతిగా ఉన్న ఒక తల్లి చూపించండి ఒక గర్భవతిగా ఉన్న ఒక తల్లి తాను తినిపడేసినటువంటి గింజల్ని మట్టిలో కప్పితే అందులోంచి మొలకెత్తినటువంటి పండ్లను చూసి ఓహో ఈ పండ్ల కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మనం తినిపడేసిన ఈ గింజలు మొలకెత్తితే ఇక్కడే పంట కాయలు వస్తాయి అనేటువంటి ఒక ప్రెగ్నెన్స్తో ఉన్నటువంటి ప్రకృతిలో సహజంగా ఒక అమ్మతనంలో నుంచి ఆవిష్కరించబడింది ఒక చక్రం వచ్చింది ఒక జంతువు చనిపోయాక దీని అవసరం రీప్లేస్మెంట్ అని చక్రం వచ్చింది ఆ తర్వాత పశువులు లాగాల్సి వచ్చినప్పుడు పశువులు చచ్చిపోయాక సైకిల్ వచ్చింది ఆ తర్వాత వేగంగా వెళ్ళడం కోసం ఇంజిన్ కనిపెట్టాక బైక్ వచ్చింది ఇది అంటే బస్ వచ్చింది ఇంకా పర్సనల్ వెళ్ళడం కోసం కార్ వస్తుంది ఎక్కువ మంది వెళ్ళడం కోసం రైలు వచ్చింది వీటన్నిటికన్నా వచ్చింది పశువు నుంచి బయటపడే చైతన్యం వచ్చింది మనిషికి పశువు నుంచి బయటపడే చైతన్యం వచ్చింది ఆ చైతన్యం ఆలోచించే శక్తి వచ్చింది చూపించండి ఏది ఆ చైతన్యం శక్తి చూపించండి అది తెలుస్తుంది కదా చూస్తే తెలుస్తుంది కదా ఎలా గమనిస్తే తెలుస్తుంది కదా అది చూపించండి కరోనా వచ్చినప్పుడు ఆ రోగక్రి ఎవరికి కనిపించలేదు కోవిడ్ వ్యాక్ దానికి మందు కనిపెట్టాలనుకున్నప్పుడు మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్ ఎందుకు చచ్చిపోతున్నాయి ఆ కరోనాతో మనిషి ఎలా చచ్చిపోతున్నాడు ఈ దీనికి యాంటీబాడీ ఎలా తయారయినా నేను అడగట్లేదు దీనికి యాంటీబాడీస్ కన్పెటల్ అనుకున్నప్పుడు దాని మీద జరిగిన పరిశోధనలని మీ దగ్గర సమాధానం లేక స్కిప్ చేస్తున్నారు దీనికి నేను అడిగినదేంటి దీనికి మొట్టమొదట ఇక్కడ మనుషుల రూపంగా పుట్టినది ఎవరు మనుషులు ఎవరు వాళ్ళు ఎలా పుట్టారు ఇది నాకు జవాబు కావాలి నాకు నేను చదువుకోలేదు ఇప్పుడు పుస్తకాల ప్రకారం నాకు తెలిసిన అవగాహన మేరకు మనుషులు జంతువుల నుంచి రూపాంతరం చెందారని మొదటి జీవి నీటి నుంచి అభిబా రూపంలో వచ్చిందని నేను చదువుకున్నాను అది నిజమని ఇప్పుడు నమ్ముతున్నాను ఒకవేళ ఇది తప్పు అయితే మీరు చెప్పినట్టు కరెక్ట్ అయితే ఏదో కరెక్ట్ ఏదో చెప్పండి నేను మార్చుకోవడానికి సిద్ధంగా పరిశోధన చేశారో గమనించారో వాళ్ళు రాశారు వాళ్ళు ఎలా రాశారు ఎలా ఎలా గమనించారు ఆ సృష్టి హిస్టరీలోకి వెళ్ళండి ఇప్పుడు పాత వీడియోలు కూడా వచ్చినట్టుగానే ఒక్కసారి డార్విన్ థియరీ చూడండి డార్విన్ పడవ ప్రయాణం ముందు ఎవరైనా చేస్తూ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దంతాల నిర్మాణము పుర్రెల నిర్మాణంలో తేడా అవన్నీ పరిశీలించి ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఇలా వచ్చిందని నేను అనుకుంటున్నానని చెప్పాడు అంతకు ముందు ఏదో ఆకాశం నుంచి వచ్చాడండి ఇప్పుడు ఈ రాసిన వ్యక్తి ఎలా అని అడుగుతున్నా నాకు తెలియదండి నాకు తెలియకపోయినంత మాత్రాన అజ్ఞాని అన్నట్ట తెలియకపోయినంత మాత్రాన దేవుడే పుట్టిచ్చాడు అన్నట్ట తెలియకపోయినంత మాత్రాన నువ్వు అడుగుతున్నావు కదా నాకు తెలియదు కదా ఈ అంశం మీద పరిశోధన చేసిన వ్యక్తిని అడుగుదాము అంతేగాని అయ్యగారిని అడుగుదాం అంటే ఎట్లా అయ్యగారిని మరి పాస్టర్ ఎట్లా నువ్వు ఇప్పటివరకు ఈ ప్రశ్న కదా అయ్యగారు పాస్టర్ వీళ్ళని అడుగుదామని బైరి నరేష్ కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న వచ్చింది కదా ఇంటర్ డిగ్రీ చదువుతున్నప్పుడు తింటున్నప్పుడు పడుకుంటున్నప్పుడు బతుకుతున్నప్పుడు చదువు నేర్చుకుంటున్నప్పుడు పుస్తకాలు చదువుతున్నప్పుడు సమాజాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ ప్రశ్న నీకు రాకుండా కేవలము ఆ మతం ప్రకారం ఈ దేవుని ప్రకారం పుట్టారనే ఒక మానసిక జబ్బుతో ఉన్నావు కాబట్టి ఆ ప్రశ్న నీకు రాలేదు నాకు మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు నేను ఇండియాలో పుట్టాను ఓకే నేను ఒక మనిషిని అంటే ఇండియాలో పుడితే అంటే తెలుగు అమ్మాయిని అమెరికా కాదు కదా శత్రు దేశం అనట్లే అమెరికా మంచిది ఆ నేను అలా కూడా నేను ఎక్కడ పుట్టాను అది కదా నాకు నా గౌరవం అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళకి గౌరవం లేదంటావా అది ఇక్కడ నుంచి అమెరికా వాళ్ళు గౌరవం ఇయ్యదంట కాదు ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఐ యామ్ ఇండియన్ అంటారు తప్ప అమెరికాలో ఉండి చదివి యువర్ ఐడెంటిటీ ఇస్ యువర్ ఐడెంటిటీ ఇస్ అన్ ఇండియన్ yes అది చెప్పు నేను అదే దేశంలో పుట్టినంత మంది అందరూ గొప్పలని వేరే దేశంలో వాళ్ళు తప్పనేం కాదు కదా అని అన్నానా నేను మరి చూసావా చూసా అంటే నేను ఒక ప్రశ్నని తిప్పగానే నేను అలా అన్నానా అని అమ్మాయి అన్నట్టుగా మీరేమన్నారు భగవంతుడు లేడు అన్నారు నేను చెబుతున్నాను నాకు తెలిసింది నాకు అనిపించింది ఆ క్రమంలో నువ్వు అడిగే ప్రశ్నలకి ఆ అంశాల మీద పరిశోధన చేసిన అంటున్నాను తప్ప ఏ పరిశోధన లేకుండా ఉన్నది భూమి మొత్తం ఒక తాబేలు మీద కూసున్నది ఒక ఏనుగు మీద ఉన్నది ఒక పాము తల మీద ఉన్నది ఇగో అని ఒక మనిషిని చేశాడు ఇగో ఆయన పడుకోబెట్టి పక్క ఏమి ఒక ఆడామని చేశాడు లేకపోతే దేవుడు టప్పనగానే పుట్టారు ఒక రోజు ఇలా పుట్టారు లేకపోతే ఇవన్నీ నేను అడగట్లేదు నేను అడిగినది ఒకటే క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒకటే క్వశ్చన్ నేను అడుగుతున్నాను వీళ్ళందరూ చెప్పిందే అతను గమనించిందే అతను పరిశోధించింది మీరు అన్న ప్రతిదానికి నేను ఎగ్రీ అవుతా కానీ ఆ మనిషి ఎలాగా సృష్టించబడ్డాడు అని అడుగుతున్నాను ఓకే అండి నాకైతే నలభై ఏళ్ళు నలభై ఏళ్ళుగా నాకు తెలిసిన విషయాలు ముప్పై ఏళ్ళగా నాకు సోయిన విషయాలు నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే చూశాను విన్నాను గమనించాను ఏంటి చూసారు దానికంటే ముందున్న విషయాలు నాట్ ఓన్లీ గాడ్ ఏ విషయమైనా నాకంటే ముందు నా ఊహ తెలియక ముందు జరిగిన విషయాల్ని గమనించిన వాళ్ళు రాసినవి చూపించిన ఆధారాలను పరిశీలించి ఒక అవగాహనకు వస్తాను స్వాతంత్ర పోరాటం జరిగిందని రాశారనుకో నువ్వు చూసావా మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే మండల్ పండగ లేకపోతే ఎయిటీన్ ఎయిటీ సెవెన్ సిపాయిలు తిరుగుబాటు మొట్టమొద్ది అనుకుంటా పద్దెనిమిది వందల యాభై మీరు పుస్తకం లో చదివిందంట ఆ పుస్తకం మార్చుకుంటా అంటాను అదే అంటున్నా ఆ పుస్తకం రాసిన వ్యక్తి ఎలా పుట్టాడని అడుగుతున్నా మనుషులకే పుట్టాడు నేను నమ్ముతున్నాను ఎలా పుట్టాడు ఎవరైనా మనుషులకే మీరు లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నువ్వు ఎలా పుట్టావో నేను అలాగే పుట్టానని చాలా తెలివిగా సమాధానం చెంటారు తెలియదు తక్కువగా చెప్పాలా నువ్వు నేను దేవుడికి పుట్టాను నువ్వు దేవత పుట్టావని చెప్పాను ఈ మనుషులు ఆమ్ హాంఫట్న ఒక బొమ్మ చేసుకొని ఉఫ్ అన్న ఊదగానే బుట్టనని చెప్పాడా లేకపోతే అలాగే అయి బుట్టనని చెప్పాలా మీ ఒపీనియన్ ఏంటంటే దేవుడు అనేవాడు లేడు ఆ ఫటాస్ అనగానే మనుషులందరూ ఇలా వచ్చేసారన్న భ్రమలో మీరు ఉన్నారుని నేను అంటున్నా ఆ దేవుడే లేకపోతే ఈ సృష్టి అలా ఉంటది మీ అవగాహనకి జోహార్లు మీ దగ్గర ఆన్సర్ లేదు ఓకే కదా ఓకే మీ దగ్గర ఉందా నా దగ్గర లేదు మీరు వాదించిన వాదానికి నేను నా దగ్గర లేనప్పుడు నా దగ్గర లేనప్పుడు అండి నా దగ్గర లేనప్పుడు నాకు ఉన్నదే పుస్తకాలు చూసి నాకు ఉన్నదే చెప్పి లేనిదాన్ని అంగీకరించడానికి ఓపెన్ మైండ్ తో నేను ఉండాలి మరి నువ్వు అలాగే ఉండాలి కదా నీకు తెలియనప్పుడు నువ్వు నేను కలిసి సత్య అన్వేషణ చేయాలి కదా దానిపై పరిశోధన చేసిన వాళ్ళు గానీ అనుభవపూర్వకంగా ఆధారాలతో చెప్పిన వాళ్ళని కానీ యాక్సెప్ట్ చేయాలి కదా లేకపోతే నీకు నచ్చినట్టు నువ్వు పరిశోధన చేసిన వాళ్ళందరూ ఆధారాలు అన్ని చెప్పిన వాళ్ళందరూ భగవంతుడి లేడని చెప్పారా పుస్తకాల్లో రా ఒకవేళ ఒకవేళ అదే క్రైటీరియా అంటే పరిశోధన వేశారు కదా నూటికి తొంభై ఏడు పాయింట్ మూడు శాతం మంది శాస్త్రవేత్తలు దేవులు నమ్మను అని చెప్పి

కదా వద్దన్లే కదాం కాదు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది దేవులను మొక్కే భక్తులు ఉంటే ఒక్క శాతానికి లేడు అనేది మీకు ఎప్పటి నుంచి తెలిసింది మీరు ఎప్పటి నుంచి అడిగా క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది చిన్నప్పటి నుంచి నా పరిశీలనకు వచ్చినప్పటి నుంచి నేను పరిశీలన అంటే పరిశీలన ఎప్పటి నుంచి వచ్చింది అని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఊహ అంటే మీకు ఊహ ఎప్పటి నుంచి తెలిసిందండి ఒక మనిషికి ఎప్పుడైతే ఊహ తెలుస్తుందో అప్పటి నుంచి అప్పటి నుండి అంటే చాలా చిన్నతనం నుంచి ఊహా అనేది మనకి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్లకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి ఈ మరి ఈ నరేష్ అనే వ్యక్తి మరి సెకండ్ క్లాస్ నుంచి వాయిస్ రాకుండా గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఎందుకు వినపడుతుంది అన్నాడు మీ పరిశీలనకు రాలేదేమో గానీ నువ్వు గమనించలేదేమో కానీ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి దేవుడు లేడనే క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఈ దేవుడు లేడనే భావాజాలం ఉన్న వాళ్ళందరిని నాస్తికులు అంటారని ఆ నాస్తికులు ఇండివిజువల్ గా ఉండే నాస్తికులు ఉంటారని లేదా నాస్తికులు కొంతమంది ఒక గుంపుగా ఉండి ఒక సంఘం కడతారని అలాంటి ఒక సంఘం యాభై ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల డెబ్బై పుట్టిందని వాళ్ళు చాలా చైతన్యపరిచారని ఎన్నో విషయం నుండి చెప్తున్నారు సరే మీ పెళ్ళి ఎలా జరిగింది స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాను స్టేజ్ మ్యారేజ్ అంటే ఈ తాడు పెళ్లి చేసుకున్నాను స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు స్టేజ్ మ్యారేజ్ అక్కడ ఎవరైనా వచ్చారా చెప్పారా ఎవరు ఎవరు చేశారు మీ పెళ్లి నా పెళ్లి ఒకరు చేయడం కాదు మేమే చేసుకున్నాము మా పెళ్లికి మా పరిచయస్తులు మా చదువుకు సహకరించిన వాళ్ళు మాకు స్ఫూర్తినిచ్చిన వాళ్ళు పూజ ఆలోచనలతో ఉన్న వాళ్ళు మా బంధుమిత్రులు అందరూ పూజ కానీ ఏం లేదు పూజ ఏం చేయలేదు ఓల్ని తాలు కట్టేశారు కట్టలేదు తాలు కూడా కట్టలేదు దండలే వేసాను ఆ దండ కూడా ఎందుకు వేసారు ఇక అక్కడ అనుకున్నా మేము ఉన్న మిత్రుల్లో ఏ మిత్రుడు పెరట్టారు అనుకున్నప్పుడు అందరు ఎవరికీ మెడలో ఏమీ లేదు అందరూ కామన్ పీపుల్ గానే ఉన్నారు మేము కూడా కామన్ పీపుల్ గా కాకుండా ఈ రోజు స్పెషల్ ఎవరు అనుకుంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయి కాబట్టి నేను ఆమె మెడలో దండేశాను ఆమె నా మెడలో దండేసింది ఈ దండల పెళ్లి అనే సంస్కృతిని ఈ పుస్తకం రాసిన జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల యాభై అరవైలోనే చూపించాడు అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజీ మహాత్మా పెరియరివి రామస్వామి గారు చేశారు కాబట్టి ఉన్న అనేక రకాల పెళ్లి పద్ధతుల్లో మేము ఒకరి మెడలో కొలం దండ వేసుకోవాలి ఒక కాగిధ మీద సంతకం చేసుకోవాలి ఈ మెథడ్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్నాము ఆ మెథడ్ లోనే చేసుకున్నాము అంటే ఈ రామాయణం మహాభారతం కదా చదివాను మరి ఆటల్లో పెళ్లి గురించి హిందూ ధర్మంలో అయితే ఎనిమిది రకాల పెళ్లి అందులో ఏ రకం పెళ్లి చేసుకున్నారు నేనైతే అందులో ఏది చేసుకోలేదు హిందూ ధర్మ ప్రకారంగా కూడా చేసుకోలేదు ఇస్లాం పద్ధతిలో చేసుకోలేదు బుద్ధిస్ట్ పద్ధతిలో కూడా చేసుకోలేదు రాజ్యాంగం ఆమోదించిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారంగా రిజిస్టర్ రిజిస్టర్ మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాను అంటే ఇప్పుడు మీ భార్య గారి మెడలో తాలిబొట్టు ఉందా లేదా అంటే మీ క్వశ్చన్ ఏంటి నేను కట్టలేదని అంటే ఎట్లా ఉంటది అంటే చాలా ఉంటది ప్రతి స్త్రీ మెడలో ఏంటంటే ఐదో తనం అంటారు అంటే అది దేవుడు చెప్పింది కాదు కదా ఎవరు చెప్పింది చెప్పింది కాదు అంటే మన సంస్కృతి ప్రకారంగా మన పెద్దలు పుస్తకాల్లో కూడా మన రాస్తారు చదువుతూ ఫాలో ఒక సోదరిగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఐదవ తనం అనే పదం అర్థం మీకు తెలిస్తే మీరు ఆ పదమే ఉపయోగించారు ఐదవ తనం అంటే ఆ కఠిన వ్యక్తి ఐదవ భర్త అని అర్థం దానికంటే ముందు నలుగురు ఉన్నారు నేను ఇందుడికి భార్య అని తర్వాత అగ్నిదేవుడికి భార్య అని బ్రహ్మకు భార్య అని ఆ తర్వాత పెళ్లి జరిపించే పూజారికి మీరు ఒకసారి చదవండి ఐదవతనం అర్థం ఏంటని గూగుల్లో కొట్టండి నేను రాసింది కాదు కదా ఆ గ్రంథాల్లో చూడండి అందుకే కదా ఐదవతనం అనేది వచ్చింది అందుకే చాలా మంది ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాల్లో తాళి వేసుకోరు ఒకవేళ తాళి వేసుకుంటేనే గొప్ప వాళ్ళని తాళి వేసుకోకపోతే అవమానించినట్టు అనకా అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకోకపోవచ్చు అదే బ్రాహ్మణ కులంలో పుట్టిన తాపి ధర్మారావు గారే పెళ్ళి పుట్టు పూర్వోత్తరాలు అనేటువంటి పుస్తకంలో ఆ తాళి ఎలా పుట్టుకొచ్చింది ఆ తనం అంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి అది మీకు ఒకవేళ కావాలనుకోండి నేను ఒక మాట చెప్తున్నా అంటే పుస్తకాల్లో రాసారు మీరు మొదటి నుండి నాతో చెప్పిన ప్రతి మాట ఏంటంటే నేను పుస్తకాల్లో చదివాను పుస్తకంలో ఇది ఉంది సైన్స్ పరంగా కూడా పుస్తకాల్లో నేను చదివాను అని ప్రతిదీ మీరు పుస్తకం 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 ఏదో ఒక ఆధారం ఉండాలి కదా కదా అలా ఆధారం లేకుండా నోటితో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా ఒక వంద మంది సైంటిస్టులు ఉన్నారు మీరు చెప్పిన ప్రకారంగా తొంభై ఏడు పాయింట్ త్రీ పర్సెంట్ సైంటిస్టులు లేకపోతే ఈ నైన్టీ సెవెన్ పాయింట్ ఈ త్రీ మెంబర్స్లోనే మిగిలిన మూడు పర్సెంట్ మీరు అన్న మాట ప్రకారంగా తీసేద్దాం టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ తీసేద్దాం ఈ నైన్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటే పెట్టుకుందాం సో ఈ నైన్టీ సెవెన్ మెంబర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా రాయిచి అలాగానే మీరు అన్నీ నమ్ముతారా ఎవరు ఏ విషయం మీద ఎన్ని భిన్నాలుగా రాసినా ఒక భిన్నము ఒక ప్రత్యేకము వేరు వేరు ఉన్నప్పుడు సైన్స్ ఒక పారామీటర్ మీటర్ ఇస్తుంది ఒకరు చేసిన దానికంటే అలాగే బిలీజ్ చేస్తారని క్వశ్చన్ అయిపోయి ఆన్సర్ అయిపోయాను ఒక వ్యక్తి ఒకటి కనిపెట్టాక దాని లోటు పట్టను సరి చేస్తూ ఇంకో వ్యక్తి ఇంకోటి కనిపెడతాడు గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు అనుకున్నప్పుడు ఆ తర్వాత ఈ కిర్రు కిర్ర తిప్పడేందుకు రానుకొని ఇప్పుడు టచ్ స్క్రీన్ దాకా వచ్చింది ఆడికే వెళ్ళి జోబులో పెట్టుకోవడం ఏం రాని ఇప్పుడు జోబులో పెట్టుకునే దాకా వచ్చింది జోబులో పెట్టుకోవడం కాదు వాచ్లో కూడా పెట్టుకోవచ్చు అని వచ్చింది ఆఖరికి బ్లూటూత్ హెడ్సెట్ లోపల పెట్టేసుకుని ఫోన్ ఎక్కడున్నా మాట్లాడచ్చు అనే స్థాయికి వచ్చింది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడు అవసరం లేని కొట్టుకుపోతుంది అవసరమైంది కొనసాగుద్ది ఇంకా ఆధునికత సంతరించుకుంటూ అంటే మీరు ఏం చెప్తా నాకు నచ్చింది నేను తీసుకుంటాను నచ్చలేదు కొట్టుకుపోతాది అంటున్నారు అంతే అంతేనా అదే కదా ఫైట్ ఫర్ ఎగ్జిస్టింగ్ వచ్చింది డైనోసార్ ఎందుకు అందరించిపోయాయి రాక్షస బలు ఉన్నాయనేవి ఎందుకు అంతరించిపోయాయి ఇప్పుడు మ్యూజియాల్లో అంత లావు ఎముకలు దంతాలు ఎందుకు కనిపిస్తున్నాయి అవి జీవించడానికి ఉన్న కాలంలో అవి జీవించాయి వాటికి కావాల్సిన ఇప్పుడు కొన్ని రకాల పక్షులు జీవరాశులు అంతరించిపోతున్నాయి అని ఎందుకు బాధపడుతున్నాము వాటికి కావాల్సిన వాతావరణం లేనప్పుడు అవి అంతరించిపోతాయి అలా మారుతున్న కాలంలో మనిషి కూడా మారాలంటున్నారు మనుషులు మారాలి కానీ బుద్ధులు కాదు మనుషులు బుద్ధి అలాగే ఉండాలంటారా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మా నానమ్మ తలరాతతోనే నా బతికి ఇట్లుందని అదే బుద్ధితో ఉండాలా నేను చెప్పింది ఏంటంటే మనుషులు మారాలని చదువుకోదని మా నానమ్మ స్పష్టంగా చెప్పింది మనం చదువుకోవద్దురా అన్నది అదే బుద్ధితో ఉండాలి ఆలోచనల గురించి చెప్పండి అంటే మనిషి బుద్ధి అంటే ఒక మంచి తనం అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు చెడ్డ బుద్ధిని తొలగిద్దాం అంటున్నా మరి ఆ బుద్ధి మారకూడదు చెడ్డ బుద్ధిని తొలగించుకోవడం కూడా తప్పేనా బుద్ధిలో మీరు రెండు రకాలు చెప్తున్నావు ఒక బుద్ధి ఎప్పటికీ కూడా మంచి బుద్ధి మారకూడదు అది స్థిరంగా ఉండాలి అనేది నా పాయింట్ ఓకే ఆలోచనలు మారదు నీ పాయింటే కాదు ఎవరి పాయింట్ అయిన కాదు కదా మరి బుద్ధి మారాలని మీరు ఎందుకు అన్నారు ఏది మరి బుద్ధి మారకూడదు అంశం మీద ఒక అంశం మీద మెరుగైన విషయం వచ్చినప్పుడు గత విషయం సరైనందా కాదా అని స్వయం విమర్శ చేసుకొని పరిశీలించి మారాల్సి వచ్చినప్పుడు తప్పకుండా మారాలి అలా బుద్ధి అలాగే పెట్టుకుని నా భర్త చచ్చిపోతే నేను సత్యసాగరం దృష్టిలో మీరు చెప్పారు కదా బుద్ధి అంటే మంచితనం మంచిగా ఉండాలి చెడు బుద్ధిని పోగొట్టాలి అని మీరే చెప్పారు రెండు మాటలు చెప్పారు బుద్ధి అంటే ఒక మనిషి ప్రవర్తన ఆలోచన తీరు ఆయన దృక్పథము సరే మనం మళ్ళీ మనం వేరే వేరే దానికి మరి మీ ఇష్టం వచ్చిన పదానికి ఇష్టం వచ్చిన నిర్వచనం ఇచ్చుకొని ఇష్టం వచ్చినట్టుగా నేను చెయ్యట్లేదు అలాగే మీరు చెప్పి మీరు చేస్తున్నారు అమ్మ నేను చరిత్రని నమ్మాలన్నా ఒక అభిప్రాయం ఏర్పాటు చేయాలన్నా మొదటగా నా ఇంకిత జ్ఞానాన్ని అమలు చేస్తాను ఆ తర్వాత నా చుట్టూ సెన్స్ నాకున్న సెన్స్ ఆర్గాన్స్ మీరు ఇంగ్లీష్ లో చెప్పారు అదే కదా మరి ఇంకిత జ్ఞానం అంటే అర్థం తెలుగులో స్పృహ అని అర్థం స్పృహ అంటే దీనికి ఉంది మెత్తగా ఇగో ఇది గట్టిగా ఉంది ఇగో ఇది వెళ్తుడి ఇవి నా కంటితో చూసినవి నా చర్మంతో స్పృశించినవి నా మెదడుతో ఆలోచించినవి రకరకాల కోణాల్లో నా స్పృహలోకి వచ్చిన వాటిని అని చెప్పాను దీనిని కూడా మీరు దాన్ని ఇంకా సాగదీయాలనో కొంచెం టైం లాగా లాగ చేయాలనుకుంటే మీ ఇష్టము ఒకటి నా సోయితో పరిశీలిస్తాను రెండోది నా చుట్టూ ఉన్న వాళ్ళని తెలుసుకుంటాను మూడోది దీని మీద ఇంకా తెలిసిన వాళ్ళు రాసినవో వాళ్ళైతే మనుషులు బతికుంటారు కదా వాళ్ళు రాసినవి వాళ్ళు చూపించిన ఆధారాలు వీటిని పట్టుకొని నా అభిప్రాయాన్ని మీరు అయ్యప్ప గురించి చెప్పిన మాటలు అంటే దేవుళ్ళు ఆ ఒక్కతనే లేరు కదా మీరు సాయిబాబా గురించి ఒక మాట చెప్పారు వేరే ఇంటర్వ్యూలో అయ్యప్ప గురించి చెప్పారు సో మరి మిగిలిన దేవుళ్ళని ఎందుకు వదిలేశారు ఇక్కడే అంటే మీ మిమ్మల్ని ఏమనాలో నాకు తెలియదు కానీ మీ ఉద్దేశము మిగతా దేవులను కూడా తిట్టు అనా లేకపోతే మిగతా దేవులను కూడా తిట్టినవా అని అంటే వాట్ ఈస్ యువర్ ఇంటర్ అంటే ఆ రెండిటినే ఎందుకు టార్గెట్ చేశారు మా తల్లి అంటే ఇప్పుడు దేవులతో యూత్ ఎక్కువగా యూత్ ఎక్కువగా కొలిచేది ఒకటి సాయిబాబా రెండు అయ్యప్ప ఎక్కువగా ఎక్కువగా యూత్ ప్రెసెంట్ చాలా మంది అంటే ఆఫ్టర్ బ్యాచులర్స్ వాళ్ళందరూ ఫీమేల్ ఎక్కువగా చూసుకుంటే సాయిబాబాని ఎక్కువగా ఇష్టపడతారు యంగ్ యంగ్ పీపుల్ అంటే మీ టార్గెట్ యంగ్ పీపుల్ ఎక్కువగా ఏదైతే ప్రార్థన అంటే ఎక్కువగా పూజ చేయడం కానీ అయ్యప్ప మాల కానీ సాయిబాబాతో కానీ చేస్తున్నారు కదా సో అందుకని మీరు ఏమైనా ఆ రకంగా టార్గెట్ చేశారు అయ్యప్ప గురించి చెప్పారు సాయిబాబా గురించి చెప్పారు మిగిలిన వాటి గురించి ఎందుకు చెప్పలేదు మరి మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అని మిగిలిన దేవుళ్ళని కూడా పూజిస్తున్నారు గురించి అంటే నేను ఆ రోజు పడిన ఘర్షణ దానికి ముందు జరిగిన సంఘర్షణ అక్కడ ఉన్న పరిస్థితుల వచ్చినప్పుడు వేరే సందర్భంలో ఒకవేళ యేసు ప్రభుత్వ గురించి ఒక పాస్టర్ మోసం చేసి బయటపడ్డప్పుడు అమ్మా అని ప్రశ్నిస్తాను అలా ప్రశ్నించాను ఒక అల్లా పేరుతో జిహాద్ అంటూ అమాయక ప్రజలు చెప్పాలి అడగాలి కదా నువ్వు అరే ఒక ఒక టీవీ నైన్ సోదరులు బాగా సార్లు దాన్ని రీప్లే చేశారు అయ్యా మీకు ఏదైనా పార్టీ వాళ్ళు ఫండ్ ఇచ్చారా లేకపోతే మిమ్మల్ని అలా చేయమని ప్రోత్సహించారా అని అడగండి లేదా సమాజంలో ఏ సమస్య లేదా ఈ విషయం గురించే ఎందుకు ఇంతగా ఈ విషయం గురించే ఎందుకు ఇంతగా ట్రోల్ చేశారు అని అడగాలి మీరు ట్రోల్ చేసిన వ్యక్తిని అడగకుండా నువ్వు మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదా ఈ రెండేరియకు నచ్చినాయి అని అంటే అది సంకుచిత అంటే ట్రోల్ చేసిన వాళ్ళని అడగండి తప్ప నన్ను అడగొద్దు అంటున్నారు నేనైతే స్పెసిఫిక్ గా నాకంటూ అంటూ దేవుడు పైన గురించి చెప్పారు కదా మాటలు ఒకసారి చెప్పండి నాకు ఇష్టం లేదు ఒకసారి చెప్పి ఎదుర్కొని కుటుంబం చిన్న వ్యక్తిగత జీవితం దేవుడు లేడు తొంభై ఏడు పాయింట్ త్రీ పర్సెంట్ వరకు అందరూ కూడా అదే రాశారు అన్నారు కదా మరి జనాలు ఎందుకు అటాక్ చేశారు ఎందుకు అటాక్ చేశారు జనాలు అనకండి దాన్ని ఆ వాక్యమే తప్పు కొంతమంది రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా బండి సంజయ్ గారు చెప్పారు కదా నేనే వాడిని కొట్టుమన్నా ఒక ఎంపీ అయి ఉండి ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి ఒక బీసీ బిడ్డగా ఉన్న నన్ను నాస్తికు నన్ను ఒక ఉస్మానియా పిహెచ్డి స్కాలర్ అయిన తెలంగాణ కోసం నన్ను ఆయన వీడిని కొట్టండి అని ఆయన సుపారీ ఇచ్చి రౌడీ మూకలను పెట్టి వాళ్ళ కార్యకర్తలను పెట్టి కొట్టిన వాళ్ళకు ప్రమోషన్ ఇస్తామని కొట్టిన వాళ్ళని కేసులు పెట్టకుండా చూస్తామని కొట్టిన వాళ్ళకు డబ్బులు ఇస్తామని కొట్టిన వాళ్ళకు సన్మానం చేస్తామని కొంతమందిని ఆల్రెడీ రౌడీ షీటర్లుగా ఉండి అనేక కేసుల్లో ఉన్నటువంటి ఒక రౌడీ గుండాలని వాళ్ళ కార్యకర్తలుగా పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలని నా మీదకి ఉసిగొల్పి పోలీసు జీబులో ఉన్న వ్యక్తి మీద కొట్టారు తప్ప ప్రజలు కొట్టలేదు ప్రజలు కొట్టరు ప్రజలు చాలా గొప్పవాళ్ళు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తారు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలతో వాళ్ళు బతుకడానికే ఇబ్బంది పడుతున్న ప్రజలు నాలుగు రోజులు అవగానే ఆ విషయాన్ని వదిలేసి ఇంకో విషయాన్ని ఆలోచిస్తారు ఇన్స్టాగ్రామ్ కింద కమెంట్స్ ఫోటో కింద కమెంట్స్ పెట్టిన కూడా ఆ షీటర్లు సంజయ్ గారు మనుషులేనా నేను ఫేస్బుక్ లో ట్రోల్ చేసిన వాళ్ళు కూడా సంజయ్ గారు మనుషులేనా నేను అలా అనుకోను బయట మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా సంజయ్ గారు సంజయ్ గారు మనుషులకి ప్రకటించకపోతే ఎవరో దాడి అయించారు అనుకునేవాడిని ఆయన ప్రకటించాడు కాబట్టి ఆయన చెప్తున్నాను ఇంకా ట్రోల్ చేసిన వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కాకపోవచ్చు జనాలు మంచి వాళ్ళు వాళ్ళు అడగలేదు నన్ను టార్గెట్ చేసింది అన్న గారు మనుషులు అనే చెప్పారు అవును కదా ఇప్పుడు మీరు ఏమంటున్నారు అందరూ వాళ్ళే అనట్లేదు బయట వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు రెండు మాటలు చెప్పారు మీరు ఎవరు మీరు నన్ను కొట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నన్ను దాడి చేసి పోలీసు వెహికల్ కి అడ్డంగా మీరు వాళ్ళు ఎవరు అన్నారు అక్కడ చుట్టూ ప్రజలుగానో వాళ్ళను అయ్యప్ప భక్తులుగానో ఏదో ఒక పనికిమాలని చాలను ప్రకచారం చేసినట్టుగా మీరు చేయక్కర్లేదు వాళ్ళు ప్రజలు కారు రౌడీ షీటర్లు వాళ్ళు ఆయన కార్యకర్తలు వాళ్ళు నేర ప్రమోషన్స్ ఇస్తారు ఇస్తారు అవన్నీ నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళకు పూలమాలలతో పూలు జల్లుకొని సన్మానించారని వాళ్ళకు అర్ధరాత్రి కూడా ఏకంగా బండి సంజయ్ త్రీ నాట్ నైన్ నరేష్ కు గాయపరిచి రక్తాలు అయ్యేటాగా కొట్టారు పోలీసు వాహనాన్ని నప్పుకొని విధుల్లో ఉన్న ఆఫీసర్ అడ్డగించారు అయినా కూడా నేనే త్రీ నాట్ నైన్ అనే కేసును మార్పిచ్చి త్రీ ట్వంటీ ఫోర్ గా మార్పిచ్చానండి ఒక చోట విగ్రహ చోట స్వయంగా ఆయన చెప్పాడు కాబట్టి నేను ఆయన తప్పుబాటు కూడా ఎలా ఉంటానమ్మా అంటే మిమ్మల్ని కొట్టడం వల్ల తనకి అది చేశానని చెప్పారు ఆయన స్పష్టంగా చెప్పాడు కదా మీరు ఒకసారి వెతికి చూడండి పేరు వాళ్ళు ఇంతలా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా మరి సంజయ్ గారు మనుషులు అలా ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న మీడియా లేదేమో అనుకుంటున్నాను లేకపోతే అలా ప్రశ్నిస్తే చుచ్చు భయపడుతున్నారు అనుకుంటున్నాను లేదా గంత పెద్ద వ్యక్తిని అడిగితే మేము బతుకుతామని పిరికి పొందలుగా ఉన్నారనుకుంటున్నాను లేదా అడిగే దమ్మున్న వాళ్ళకి అవకాశం ఇస్తలేరు అనుకుంటున్నాను లేదా వాళ్ళ దబ్బు బలంతో కొంటారనుకుంటున్నాను లేకపోతే వనికి పోయి జల వణికి ఎదుటి వ్యక్తి ఎన్నో రకాలుగా అనుకోవచ్చు మీకు చేతనైతే మీకు చేతనైతే మిస్టర్ రాజ్యాంగాన్ని నమ్మి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నువ్వు ప్రజల ఓట్లతో గెలిచి రాజ్యాంగాన్ని ఆమోదించే నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొట్టు తన్ను చంపుమని ఎలా చెప్పావు అని మీకు దమ్మి అడిగే దమ్ము ఉంటే అడిగి చూడండి అలా అడిగారు కదండి ఏం అని చెప్పాడు హిందూ ధర్మం అండి అయ్యో 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 అంటే మీ వరకు మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారు అతని వ్యక్తులను అడిగిన మాటని ప్రశ్నలు కాదండి ఎలా ఉందంటే కొట్టించినోని కూర్చోబెట్టి దెబ్బలు తిన్నోని అడిగినట్టుంది నీ కథ నేను ఇప్పుడు ఇప్పుడు అడగాలే దెబ్బలు కూడా నన్ను అడగా అడగాలనా అసలు దెబ్బలు ఎందుకు ఎందుకుల పక్షాన బాధితుల పక్షాన ఉంటదా ద్రోగుల పక్షాన్ని ఉంటదా ఉంటదా లేక ఆధిపత్యం సమాధానం చెప్తాను సమాధానం చెప్పు చెప్పు కదా మరి ప్రజలందరూ కూడా కింద కమెంట్స్ అంత దారుణంగా పెట్టి బయట వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటే అది పొలిటికల్ లీడర్ సంబంధించిన మనుషులు కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి అంటే మంచి వాడికి దెబ్బలు పడతాయి మా మంచివాడు కానివాడికి ద్వారా పడతాయి కదా సుమన్ టీవీ ద్వారా కొట్టడం కరెక్టే అంటావా చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొట్టడం కరెక్ట్ అంటావా నువ్వు నువ్వు అది జరిగిన వెంటనే ఒక బాధ్యతాయుతమైన ఛానల్ గా బైరి నరేష్ అనే వ్యక్తిని రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకొని ఒక రౌడీ మూకలు కొట్టడానికి ఖండిస్తూ నువ్వు ఎప్పుడైనా డిబేట్ పెట్టావా నీ ఛానల్లో రాజ్యాంగానికి రాజ్యాంగం కాదమ్మా నూటికి వందకు వంద మంది బైరి నరేష్ దేవులను తిట్టడం తప్పు అన్నారు అన్నారు నువ్వు దేవుళ్ళు వందకు వంద మంది తిట్టినాడు బైరి నరేష్ చెడ్డు అన్నారు కాబట్టి నువ్వు అదే కరెక్ట్ అంటావా లేక రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకున్నావు తప్పు అని చట్టాన్ని గౌరవిస్తావా నువ్వు నేను పొలిటికల్ ని రాజ్యాంగాన్ని ఇందులోకి తీసుకురాను రారు ఇటు కర్ర విరగద్దు పాము తిరగొద్దు మీద మీద ప్రజలు బాధపడే సమస్య మీద అభిప్రాయం లేకపోతే అంత కాంట్రవర్సీ అయిపోయి ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి ఒక పార్టీకి రాజకీయ రాష్ట్ర అధ్యక్షుడైన వ్యక్తి చెప్పే విషయమే మీకు బాధ్యత లేదంటే మీ ఛానల్ ఉండేందుకు లేకేందుకు ఇవన్నీ బాధ్యత అవన్నీ అదే చెప్తున్నా మీరు మాట్లాడే మాట తప్పు కాబట్టి దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడారు ఎక్స్క్యూజ్ మీ మేడం నేను మాట్లాడిన మాట వల్ల ఎంతో మంది బాధపడ్డారని నాకు తెలిసింది కాబట్టి రోజుల రోజుల తర్వాత తర్వాత ఆగండి మీరు పది రోజుల తర్వాత వాళ్ళు దాన్ని డ్రామా చేశారు కాబట్టి చట్టాన్ని గౌరవించి నలభై రోజులు జైలు శిక్ష అనుభవించాను రేపు కోర్టు ఏ తీర్పునిచ్చినా రాజ్యాంగాన్ని గౌరవించి అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఆ క్రమంలో నన్ను కొట్టారు ఆ కొట్టడం గురించి నేను అడిగితే అందుకే కొట్టారంటే నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోమంటావా వాళ్ళు చేతిలోకి తీసుకొని కొట్టచ్చు మీడియా చంపచ్చు ఒక ధ్వంసం చేస్తే ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు కాబట్టి కాలబెడితే వాళ్ళ కోప చిన్న నాకత్తే ముంచిన అదే క్లారిటీ నేను అంటున్నాను నేను చట్టాన్ని గౌరవిస్తాను నేను దేవుళ్ళను అనడం వల్ల తప్పు ఉదాహరణ ఇవ్వడం వల్ల వాళ్ళు బాధపడ్డారు కాబట్టి వినండి వాళ్ళు బాధపడ్డారు కాబట్టి నేను బహిరంగంగా నా వల్ల బాధపడ్డ నాన్ పొలిటికల్ ట్రూ ఒకసారి చెప్పాను నా వల్ల బాధపడ్డ నాస్తికులు అందరి సారి చెప్పాను ఆ క్రమంలో ఇక మీదట ఇలాంటివి మాట్లాడకుండా ఉన్నతంగా ఉంటానని చెప్పాను ఇంతకన్నా నీకు ఇంకేం కావాలమ్మా అదే చెప్తున్నాను ఇప్పుడు అయిపోయింది కదా దానికి ఆన్సర్ మీరే చెప్పారు చెప్పాను కదా నేను రాజ్యాంగంతో నువ్వు నీ ఛానల్ నుంచి మీరు రాజ్యాంగాన్ని వీళ్ళు మతశక్తులు చేతిలోకి తీసుకుంటున్నారు ఇగో చూడండి ఒక పోలీసు వ్యవస్థ ఉండగా నరేష్ తన ప్రాణభయంతో పోలీసులకు ఫోన్ చేసి ఒక ఎస్ఐని ఆరుగురు కానిస్టేబుల్ అని రక్షక పోలీసు వెహికల్ మధ్యలో కూర్చుంటే పోలీసు వెహికల్ అడ్డంగా పెట్టినటువంటి రౌడీ మూకలు పెరిగారని సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఫోర్త్ ఎస్టేట్ అయిన నువ్వు ప్రజల గొంతును వినిపించాల్సిన నువ్వు కుల మత రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన నువ్వు ఆ అంశం మీద చర్చించకుండా ఆ చర్చలు జరిగాయి అన్ని రకాలుగా జరిగాయి ఒక విషయం రాజ్యాంగాన్ని ఉంటే ఆన్సర్ చెప్పనివ్వట్లేదు మీరు రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం నేను అన్న మాట ఏంటంటే నాకు బాధ్యత లేదు నాకు రాజ్యాంగంతో సంబంధం లేదు అన్న మాట గురించి నేను చెప్పట్లేదు పొలిటికల్ తో ప్రజల సమస్యలతో నాకు బాధ్యత లేదని తప్పు మాట్లాడారు మిమ్మల్ని కొట్టారు అది ఎంత నీచమైన నిర్ణయం ఏ ఒక అసమబద్ధమైన అసహయపూర్వమైన మాట కాదా మరి మీరు ఎందుకు క్షమించరు మీరు ఎందుకు నేను నా వల్ల బాధపడొద్దని కూడా దరిద్రాని నిన్ను నా కాలు తాకితే నా కాలు కుక్కలు తాకితేనే అయ్యో దాన్ని బాధ పెట్టానని బాధపడతాను అలాంటిది ఒక మనిషి బాధపడ్డారనిసారి చెప్పు నాస్తికులకుసారి చెప్పు మనిషి కదా మానవత్వం లేదా ముందే కాబట్టి నువ్వు కదా మరి తప్పుడు నేను ఏంటి అసలు నా ఉద్దేశం ఏంటో చెప్పడం కోసం టైం ఇచ్చాను కదా మరి అంటే సారీ చెప్పారు మీకు మానవత్వం ఉంది కాబట్టి మీరు క్షమాపణ అడిగారు అంటే మీరు తప్పు అయిపోయింది మీరు ఇది స్కిప్ చేయకండి నరేష్ గారు మీరు సాగా తీసి గంట సేపు పెడితే సాగ చూస్తాడు ఎందుకు నేను అడుగుతున్నాను అడుగు మరి మీరు చెప్పాలి నేను అయ్యో నేను డైరెక్ట్ గా అడుగుతున్నా గంట సేపు తీసుకున్నావు ఒక్క పాయింట్ కాదు మీరు ఏంటంటే దానిని దానికి దీనికి ఎగ్జాంపుల్స్ చేస్తూ దాని సంబంధించి నేను ఒక ఉపన్యాసకుని చక్కగా క్వశ్చన్ సమాధానం చెప్పనాలి అవసరం ఒక్క సెకండ్ లోనే చెప్పని అడగాలి చూసారా స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగితేనేమో ఎగ్జాంపుల్స్ చెప్తారు ఎందుకు మరి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అడిగితే ఎదురుగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఇంత పెద్ద స్టోరీ నైనా ఒక కార్టూన్ చేస్తారు మీరు ఒక తమ్మినేలు పెట్టేస్తారు పరుగు అంటే పరుగు పరుగు అంటే ఏమన్నట్టు ఎన్ని మాటలు మాట్లాడారు ఇప్పుడు చూసారా స్ట్రైట్ వే సింగిల్ గా క్వశ్చన్ చెప్పమని నేను మీ ముందు నిల్చున్నది ప్రజలను గౌరవించి మీడియా గౌరవించి సుమన్ టీవీని గౌరవించి ఎక్కువ మంది ప్రజలకు విషయాన్ని అందించడంలో ముందుంది కాబట్టి నేను మీకు ముందు కూర్చున్నాడు సరే క్వశ్చన్ ఆన్సర్ ఇప్పటి వరకు నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నేను మీ ఏవైతే మీరు ఇంటర్వ్యూస్ లో ఇచ్చారో వాటి కింద కమెంట్లు చదివి మనుషుల యొక్క అడిగే ప్రశ్నలనే నేను మీ ముందు అడిగాను ఇప్పటి వరకు అది మీరు అంటే పశువులు కూడా అడుగుతాయండి మనుషులు అంటే అదే కదా మనిషి వేరు మనుషులు వేరండి మనిషి అంటే ఒక్కరు వస్తారు మనుషులు అంటే ఎక్కువ మంది ఆ అది చూసారా మీరే ల్యాగ్ చేస్తారు మళ్ళీ మేము ల్యాగ్ చేసాం అంటారు పాయింట్కి రాలేదంటారు పాయింట్ అడిగితేనేమో ఎగ్జాంపుల్స్ తో ఆన్సర్స్ ఇస్తారు ఎగ్జాంపుల్స్ ఆన్సర్ ఇవ్వద్దు అంతేనా ఎగ్జాంపుల్ నువ్వు ఆశించిన ఆన్సర్ నేను ఆన్సర్ ఇచ్చినట్ట నా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు అడుగు ఎందుకు ఈ ఛానల్ ఎందుకు చూసారా అన్ని మాటలు మీరే నీకు పాయింట్ అడగడానికి నీకు ఇంత టైం పట్టింది ఎవరు జనాలు చూస్తారా మీరే అడుగుతున్నారు సిస్టర్ మీరు అడగండి అయిపోయింది ఇంకా అడిగేసాను కానీ మీరు ఒక మాట మీరు ఒక మాట అయితే అన్నారు అయిపోయినట్టేనా అయిపోయింది అన్నారు కదా నేను అడిగే పాయింట్ అడిగానండి నేను అడిగిన నా దగ్గర దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు ఉందా అని అడిగాను సమాధానం లేదు నేను కట్టలేదు మధ్యలో కొన్ని రోజులు ఇతరుల కోసం మా అమ్మ ఒత్తిడి మేరకు కొన్ని రోజులు ఆర్టిఫిషియల్ గా వేసుకుంది ఆ తర్వాత నాతో ప్రయాణించే కొంతమంది అన్న అన్న నాస్తికొద్దిమ నాయకుడు మీకు కట్టలేదు కానీ మీరు మంది కోసం వేసుకుంటున్నారు దీనివల్ల అవమానము విమర్శ అది ఉన్నా లేకున్నా ఒకటే అని చెప్పి ఆమె కొంతమంది చెప్పడము తర్వాత ఆ పుస్తకాలు ఆమెకు చూపించడము ఆ తర్వాత అవసరం లేదని తీసి పక్కన పడేయడము అలా జరిగింది మధ్యలో అయితే ఒకసారి వేసుకున్నారు వేసుకున్నారు తీసేశారు జనాలతో ఏంటండి సంబంధం ఏ జనాలు అంటే మనుషుల యొక్క మాటల వల్ల చైతన్యం లేకపోవడం అండి మీకుంది కదండి ఉంది కాబట్టి చైతన్యం కల్పించారు కదండి అసలు చైతన్యం ముందే పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమె కలిసి చైతన్యం సమయం లేదండి పెళ్లి తర్వాత కూడా తర్వాత కదండి చెప్పారు కదా తర్వాత జరిగిన సంఘటన చెప్పారు కదండి మీకు మీరు ఇప్పుడు మా మెడలో తాళి లేదు అబద్ధం చెప్పాలంటే లేదు నేను పెట్టలేదు కట్టుకోలేదు అనొచ్చు కదా ఆమె మధ్యలో అవగాహన లేక పెళ్ళైన తర్వాత తాలిబొట్టు లేదు మధ్యలో తాళుబొట్టు పెట్టుకున్నారు మధ్యలో అంటే అంటే కొన్నాళ్ళు కొన్ని మీరు చెప్పలేదు కదా అమ్మా మీరు రంధ్రాన్ని అన్వేషించి అక్కడే వేలు పెడతా అంటే నేను రంధ్రా మాట ఒక మాట నేను అదే అడుగుతున్నాను ఓకే ఇప్పుడు అసలు ఎందుకు తీసేసిన లో చెప్పినా ఎందుకు కట్టలేదో చెప్పినా ఆమె ఎందుకు పెట్టుకున్నదో చెప్పినా ఆ సమస్య అయిపోయింది కదా తల్లి ఇంకా దాన్ని సాగది సాగది సాగదీయడం కాదండి ఇప్పుడు ఏం మేము చైతన్యం ముందు ఎందుకు మధ్యలో ఎందుకు వేసుకుంది ఎందుకు చెప్పాను కదా ఆమె అంతకు ముందు నాతో ఆమెకు అంత రాపోలేదు ఆమెకు అంతకు ముందు ఆ పుస్తకాలు చదవలేదు అది ఇప్పుడు మీరు చెప్పారు గ్రో ఇందాక నాతో ఇప్పుడు చెప్పడం కూడా అయిపోయింది కదా పోలేదు చెప్పడం కూడా అయిపోయింది కదా వాట్ నెక్స్ట్ ఓకే మరి ఇంట్రాకాస్ట్ అనే పదాన్ని మీరు ఎందుకు వాడుతున్నారు ఎక్కడ వేరువేరు కులాలు కాబట్టి చెప్తున్నాను అసలు కులాలునే నమ్మని వ్యక్తి కులాలు గురించి నమ్మకపోయినంత మాత్రాన ఉండకుండా ఆ మమ్మ నమ్మకపోయినంత మాత్రాన కులాలు ఉండకుండా పోతాయా కుల రహితంగా ఆలోచిస్తాను కులం లేని సమాజం కోసం పని చేస్తున్నాను ఆ క్రమంలో ఒకే కులంలో పెళ్లి చేసుకోవడం వల్ల కులం బలపడుతోంది అది కులం తన ఉనికిని కోల్పోయి కులం లేని సమాజం రావాలంటే కుల నిర్మూలన జరగాలి అలాంటి సంఘ సంస్కర్తలు ప్రోత్సహిస్తున్నారు ఆ క్రమంలో నేను కూడా కులము లేకుండా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి చేసుకున్నాను అందుకని మీరు కులం అనే దాన్ని మెన్షన్ చేశాను అంటున్నారు ఆన్సర్ వచ్చేసింది సింపుల్ గా కదా అంటే మీరే కదా అడగకూడదు అడగకూడదు క్వశ్చన్ మొట్టమొదట అంటే ఈ భూమి పైన ఈ చెట్టులు పుట్టలు అంటే విత్తనాలు అన్నారు ఆ విత్తనాలు వేయడానికైనా ఒక పశువైనా మనిషి అయినా ఉండాలి అవునా అంటే ఒక మనిషి విత్తనాలు వేస్తేనే మొట్టమొదటి మొక్కలు వచ్చినాయని నమ్మాలనుకుంటున్నారా మీరు ఓకే మరి ఎలా వస్తే చెప్పరా చదువుకోలేదు ఓకే మీ చదువు మీ జ్ఞానం ని నేను పరీక్షించడానికి రాలేదు నేను జ్ఞానం చదువు రెండు సరే ఇది ఇది రెండు మూడు గంటల పాటు చెప్పాల్సినటువంటి ఆన్సర్ మనిషి ఎట్లు వచ్చాడు షార్ట్ కట్ లో చెప్తా ఇటు నుంచి అటు పోతే తెలుస్తుంది నాకు తెలిసింది చెప్తాను ఇంతకంటే ఉన్నతంగా చెప్పే వాళ్ళు ఉన్నారు అన్వేషించి తెలుసుకో నాకు తెలిసిందైతే చెప్పే అవకాశం నాకు అసలు ఈ సృష్టి ఎలా వచ్చిందో కావాలి నైస్ గుడ్ క్వశ్చన్ సృష్టి అనే పదమే కల్పితమని అర్థం సరే అంటే మనిషి ఉదాహరణకి అరే అది వాడి సృష్టిరా కొత్తగా చెప్తాను రా అంటారు సృష్టించడం అంటే కల్పితం అని అర్థం ఈ సమాజం ఎవరో కల్పించబడలేదు ఈ విశ్వం ఎవరో కల్పించబడలేదు ఎవరో పెట్టింది కాదు ఇది సహజంగా పరిమాణం చెందింది అది కూడా ఎలా తెలిసింది ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఇప్పుడున్న ఈ సౌకర్యాలు లేవు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ నగరాలు లేవు ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడున్న నాగరిక వ్యవస్థ లేదు అంతకంటే ముందు ఇప్పుడున్నటువంటి ఏ ఖనిజాలు లేవు అంతకంటే ముందు ఈ ఆయుధాలు లేవు అంతకుముంటే ముందు శ్రీనివాసం లేదు ఇంకా ఇలా చరిత్రని వెనక్కి తెలుసుకుంటూ వెళ్ళారు చోట ఒకడు ఉండి ఇక్కడ నుంచి అక్కడ దాకా రాసి పెట్టలేదు ఒక చోట ఇట్లా చెప్పుకుంటూ రావడానికి వీల్లేదు ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఉన్నారు పదివేల సంవత్సరాల క్రితం ఎలాంటి సమాజంలో జీవించారు ఇలా 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 వెళుతూ పోతూ ఉన్న క్రమంలో ఒక పదివేల సంవత్సరాల క్రితమే హోమోసోఫియోసోఫియన్స్ అంతకంటే ముందు నియాండెర్తల్స్ అంతకంటే ముందు రమాపితికస్ ఇప్పుడు ఏమో సోఫియో సోఫియన్స్ దశలో ఉన్నాము అని చెప్పి వివరిస్తూ ఇగో ఈ దశలో ఇలా మనిషి ఇలా వంగి ఉండేవాడు ఇలా జంతువుల ఉండేవాడు ఇలా నిటారుగా అయ్యాడు ఇలా ఆలోచన శక్తి పెరిగింది ఈ కాలంలో భాష అభివృద్ధి చెందింది ఈ కాలంలో వాహనాలు కనిపెట్టబడ్డాయి ఈ కాలంలో లోహాలు వినియోగించబడ్డాయి ఈ కాలంలో బట్టలు ధరించారు ఈ కాలంలో శ్రీనివాసం వచ్చిందని ఒక చరిత్రలో పరిశీలిస్తూ పోతే ఒక అవగాహన చరిత్ర అది పరిశీలిస్తే వచ్చింది గమనించిన వాళ్ళు రాస్తే వచ్చింది ఈ పరిశీలన మీ ప్రశ్నలకి ఆన్సర్ తెలియదు అని చెప్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకలా అనిపిస్తుంది అరే నేను చెప్పింది అంత ఎటు అంటే మొత్తం కులిబెట్టి చెప్తే తలుపు పెట్టినట్టుగా ఉన్నది నీ కథ కాదు అంటే ఇప్పుడు సృష్టి అంటే కల్పితం అన్నారు అవును ఆ మరి ఈ చరి సృష్టి అనే పదం కల్పితము పరిణామ క్రమం నిజము ఆ పరిణామంలో ఇటు నుంచి అటు చదివితే తెలుస్తది అది నువ్వు సోషల్ బుక్ చదివితే తెలుస్తుంది ఆంధ్ర వాళ్ళు ఎవరు అంటున్నా పరిశీలించిన వాళ్ళు పరిశీలన వాళ్ళు ఎలా వచ్చారు అంటున్నారు బుక్ చూసి దీని దీని బుక్ రచయితరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే ఆయనకు ఆయనకు దోండిబాకు మధ్య నాసు మరాఠీ భాషలో జరిగిన సంవాదాన్ని ఈ పుస్తకంగా తీసుకొచ్చారు ఆ తర్వాత దీన్ని తెలుగులోకి అనువదించిన వారి పేరు లేదు సార్ నేను అసలు అడుగుతుందంతా ఏంటంటే ఈ భూమి ఈ ఆకాశం ఈ సూర్యుడు ఈ నీరు ఈ ఈ పరిణామాలు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అంటున్నా ఇవి సహజంగా వచ్చాయి అంటున్నా సహజంగా చూపించండి నాకు అదేంటమ్మా నాకు నాకు చూడాల బిర్లా ప్లాంటోరియం వెళ్ళు కనిపిస్తుంది ఏంటి సహజం అనేది కనిపిస్తుందా ఎలా వచ్చినా కనిపిస్తుంది నువ్వు ఈ పక్కనే ఉన్న బిర్లా ప్లాంటోరియం వెళ్ళే అవకాశం రాలేదా తల్లి అంటే అక్కడ కూడా ఎలా లేకపోతే లేకపోతే ఇంకా లోతుగా సుమన్ టీవీ ద్వారా అసలు ప్రజలందరూ దేవుని నమ్మడం వెనకాల ఈ సృష్టి ఎలా వచ్చింది ఈ జీవం వచ్చింది రెండు బలమైన కారణాల చేత దేవుని మొక్కుతున్నారు ఇవి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ రెండు అంశాల మీద నేను ఒక పది పది మంది సైంటిస్టుల పేర్లు ఇస్తాను అవకాశం ఉందంటే వాళ్ళు వివరిస్తారు పది మంది ఎలా వచ్చారు అని వీరికైతే బస్సు లో వస్తారు పర్సన్ లో ఉంటే కార్ లో వస్తారు వాళ్ళు ఎలా పుట్టారో అరే వాళ్ళు అమ్మ నాన్నే పుట్టారు ఈ కాపురాలు ఇవి మనుషులు ఈ గాలి గాలి అంటే ఆక్సిజన్ అంటారు వీటన్నిటికీ దేవుడే పుట్టించాడండి లొల్లుడిచిపోద్దా ఆ మరి ఒప్పుకుంటైతే అలా అలా ఒప్పుకుంటు నువ్వు సాటిస్ఫై అవుతానంటే అది నిజమే అయితే నేను ఒప్పుకుంటా మరి అది నిజం కాదు అనడానికి నాకు ప్రూఫ్ చూపించ ఇవన్నీ పరిశీలిస్తే తెలుస్తాయ్ అంటున్న ఈ పరిశీలన అయినా నువ్వు నిరూపించు ఇక జ్ఞానం ఎలా నువ్వు నిరూపించు ఇవన్నీ దేవుడే పుట్టించున్నాడు భగవంతుడనే వాడు ఉన్న భగము నమ్మకం అంట భగమువంతుడు అంటే ఏంటో తెలుసా దేవుడు దేవుడు అంటే ఏంటో తెలుసా మన అందరినీ సృష్టించేవాడు మూడు పదాలు వచ్చాయి భగము అంటే మనం ఏ తల్లి కడుపులో నుంచి వచ్చామో ఆ స్త్రీ అవయవము భగము నుంచి వచ్చిన వాడు భగవంతుడు కాబట్టి మీరు అంటున్న ఏ దేవుడు కూడా తల్లిలో నుంచి అమ్మా ఆ తల్లి కడుపులో నుంచి నవమాసాలు మోస్తూ వచ్చిన వాళ్ళు కారు వాళ్ళు కారణ జన్ములని రకరకాలుగా పుట్టారని ఈ కారణం కోసం పుట్టారని వాళ్ళు రాసుకున్న గ్రంథాల్లో ఎక్కడ కూడా భగంలో నుంచి వచ్చిన దేవుళ్ళు ఎవరూ లేరు వాళ్ళెక్కన భగవంతులు లేరు అలా భగవంతుడు నుంచి వచ్చిన వాళ్ళే అయితే మన ప్రాణంతో ఉన్న మనుషులు అందరూ నుంచి వచ్చిన వాళ్ళందరూ భగవంతులే దేవుడు అని అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ నిన్న మొన్న ఆదివారం రోజు చిన్న చేపలు అండింది మా అమ్మ చేపల కూర వేసింది అన్నం వేసింది తిన్నాము చేపల గంటతో వేసింది తిన్నాము మా నాన్న వచ్చిండు మేకల కాడికి పోయి అన్నం వేసింది గంటతో ఇలా తీసేసరికి అలా చేపలు లేవు చిన్న చిన్న చేపలు లేవు ఆవిడు మా నాన్న ఆడ కూర్చుని అన్నాడు ఏ ఏంటిదా దేవుడు ఉంటే అయ్యరాదు లేకపోతే పులుసు పోయరాదు అన్నాడు ఏంది నాన్న అన్న ఏంటిదా దేవుడు రా ఊరికే దేవుతాంది మీ అవ్వ ఉంటే పోయరాదు లేకపోతే ఊకోరాదా అన్నది దేవుడు అంటే ఏంటి అంటే ఏమున్నదిరా లేని దాన్ని ఎత్తుకుడే దేవుడు రా అన్నాడు దేవుడు దేవులాడు వెతుకుడు అని అర్థం ఇప్పుడున్న ప్రజలందరూ లేనిదాన్ని ఎత్తుకుతూనే ఉన్నారు అలాగే సృష్టి సృష్టి అనేది కల్పితాం ఒకరు కల్పించారు అనేది అబద్ధం నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది మీరు ఎలా చెప్తుంటే దేవుడు దేవుడు ఆలడం అంతే అంటే ఇది ప్రజలు అంతే మాట అనుకోవచ్చు కదా ఎవరు అంటే ఇది మనుషులు కలిపి క్రియేషన్ ఆఫ్ వీక్నెస్ ఇది నేను చెప్పిన మాట కదా టైం ఐన్స్టీన్ చెప్పిన మాట మానవుడు మానవుడు ఒక ఆకారం పెట్టుకొని ఆ తర్వాత దానికి రకరకాల రూపాలు పెట్టుకొని మనిషి గుడి చేసుకుంటే దేవునికో గుడి చేసి ఆ రాయికో గుడి చేసి మనిషి ఆభరణాలు అయితే ఆ రాయికో ఆభరణం పెట్టి మైక్ మనిషి కరెంటు కను పెట్టుకొని ఫ్యాన్ పెట్టుకుంటే ఆ రాయికో ఫ్యాన్ పెట్టి మనిషి ఏసి పెట్టుకుంటే దానికోటి పెట్టి మనిషి సీసీ కెమెరా పెడితే ఆడోటి పెట్టి మనిషి గన్ను గను పెట్టినాక గన్ను పెట్టి మనిషిని కాపలా పెట్టి మనిషి ఎట్లా అభివృద్ధి చెందుతున్నాడు ఆ నమ్మకాన్ని కూడా అలా అభివృద్ధి చెందుతూ వచ్చేసారు నిజంగానే దేవుడు ఉంటే ఆ ఎందుకు ఆ సీసీ కేవలాల ఎందుకు కాపాడేందుకు ఆ గుళ్ళు దొంగలు పావుడేందుకు ఆ పాస్టరా మోసం చేసిన ఎందుకు ఆవిడ కూడా నేను దయ్యాన్నిభూతాన్ని వదులుతా అని చెప్పి ఒక ముస్లిం పకీరు పెద్ద పెద్ద దర్గాలు కట్టుకొని ప్రజల్ని మోసం చేసేందుకు ఆ చెప్పులతో సీపులతో కొట్టునందుకు ఇవన్నీ ఆగాయిత్యాలు ఎందుకండి ఇవన్నీ మనిషిని బలహీనతలను ఆసరాగా చేసుకొని కొంతమంది స్వార్థపరులు ఎలాంటి కష్టం లేకుండా సుఖంగా తిని పండి మరగడం కోసం నువ్వు ఈ పని చేయి నువ్వు ఈ పని చేయి నేను ఏ పని చేయను దేవుడికి మంత్రాలు చెబుతాను ఉత్తుముచ్చట్లు చెప్పుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని మోసం చేయడం కోసం వచ్చిన పిచ్చి కథ అందుకే కారల్ మార్క్స్ అనే మహాశయుడు మతం మత్తుమందు లాంటిది దాంట్లో నుంచి బయటికి రావాలని చెప్పాడు దేవుడు దోపిడి బొమ్మ బరుసు లాంటివి అని చెప్పాడు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు స్వార్థపరులు సంకుచిత స్వభావాలు నిర్మల మనసు లేని వారు మాత్రమే గుడి చర్చి మసీదుకు పదే పదే పోతారు నీ మనసే దేవాలయము మానవ సేవే మాధవ సేవ డైరెక్ట్ మనసుల దగ్గరికి వెళ్ళు దేవునితో అప్పర్లేదు మధ్యవర్తితో అక్కర్లేదు అని వివేకానందం లాంటి వ్యక్తి చెప్పాడు ఏకంగా పెరియారి రామస్వామి దేవుడు అనేవాడే లేడని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఇంతవరకు నీకు మీరే అది దౌర్భాగ్యం ఈ దేశంలో నువ్వు టెన్త్ తగినా ఇంటర్ తగినా డిగ్రీ చదివినా పీజీ చదివినా పదేళ్ళు ఉద్యోగం చేసినా నీకు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినా నీ చుట్టూ ఉన్నోళ్ళు చదువుకున్నోళ్ళు చదువు చెప్పినోళ్ళు ఎక్కడ దేవుడు ఉండడానికి ప్రశ్నే లేదు ఉన్నడేనే భ్రమలో ఉన్నావు ఉదాహరణకు నేను నా భార్య నీ దగ్గరకు వచ్చి పంచాయతీ పెట్టుకుంటే నువ్వు రోజాగారి అయిపోయి మా బతుకు జట్టుకమని నీ నీ బండి దగ్గరికి వచ్చింది అనుకో అప్పుడు ఓన్లీ నా భార్య చెప్పింది అయిన జడ్జిమెంట్ ఇస్తావా నాది కూడా ఇంటవా ఇంతకాలం నీ పుట్టినప్పటి నుంచి ఈ వయసు వచ్చేదాకా ఉన్నాడు 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 అని చెప్పేటోళ్ళు మాటలే ఉన్నాడు అని అనుకుంటాను మరి లేడనేట మాటలు కూడా ఇను పరిశోధించు పరిశీలించు ఆలోచించు నిజమా కదా చర్చించు అప్పుడు కదా ఉన్నాడా లేదా నిర్ణయానికి రావాలి ప్రజలు ఇప్పటి నుండి నేను ఏం చేస్తానంటే మీతో పాటు పరిశీలనకు వస్తాను ఇప్పుడు మీరు గెలుస్తారా నేను గెలుస్తారా నేను నువ్వు గెలవక్కర్లేదు నిజం గెలిస్తే చాలు సత్యం తెలుసుకుంటే చాలు అదే తెలుసు నా మాట కూడా నువ్వు నమ్మకు నమ్మను నేను నమ్ముతా కూర్చోబెట్టి అలా అలా నమ్ముతున్నారు గుడ్డి పిచ్చి చెప్పే పిచ్చి వాటలు చెప్పే వాటిని నమ్మి మోసపోతున్నారు కాబట్టి ఆలది నమ్మకు నాది నమ్మకు నిజాన్ని సత్యాన్ని అన్వేషించమని చెప్తున్నాను సరే అన్వేషిద్దాం తప్పకుండా అందులో నీకు కొంచెం క్లారిటీ రావడం కోసం కొన్ని విషయాలు చెప్పమంటే చెప్తాను ఇందాక అడిగా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా అని మీరు ఉన్నత చదువులు చదివారు ఎంతో మందితో ఇంటరాక్ట్ అవుతున్నారు మీడియాలో ఉన్నారు మిమ్మల్ని ఎంతో మంది గుర్తుపడతారు అనుకరిస్తారు ఆ క్రమంలో మీలాంటి వాళ్ళే దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్మితే ఎలా చచ్చిపోయిన వాడు దయ్యమవుతాడు అనుకుంటే ఎలా ఒక కలెక్టర్ ఆమ్రపాలి లాంటి కలెక్టర్ గారే నేను పై గదికి వెళ్ళను ఆడ దయ్యం ఉందని చెప్పాడు అని చెప్పి మా వరంగల్ గా ఉన్న ఆవిడే చెప్పారు చూడండి ఏంటి దేవుడు అనే విషయం పక్కన పెడదాం అది కాంట్రవర్సీ కావచ్చు ప్రజల నమ్మకాలు కావచ్చు దాని చుట్టాగా ఒక వ్యవస్థ ఉండొచ్చు దయ్యమైతే ఇవ్వడం అంగీకరించడానికి వీలు లేదు కదా దేవుడికి వంద వంద మార్కుల్లో దేవుడికి యాభై మార్కులు దయ్యానికి యాభై మార్కులు అనుకుంటే దేవుడు ఉంటే దయ్యం ఉంటుంది దయ్యం ఉంటే దేవుడు ఉంటాడు దయ్యం లేకపోతే దేవుడు లేడు దేవుడు లేకపోతే దయ్యం లేదు ఇది ఒక కామన్ స్టేట్మెంట్ ఈ క్రమంలో చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలు ఎలా అవుతారు దయ్యాలు ఎలా అవుతారు అలా చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలే అవుతే ఆత్మలే అయితే ఈ దేశాన్ని కాపాడడం కోసం ప్రాణాలు చేతిలో పెట్టుకొని కాశ్మీర్లో నుంచి మూలుకుంటే చుట్టూ శ్రీలంక బర్మా మయన్మార్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ చైనా పాకిస్తాన్ నేపాల్ టిబెట్ భూటాన్ ఇన్ని దేశాలతో సరిహద్దులు ఉన్నప్పుడు ఆ దేశం నుంచి మన దేశానికి ప్రమాదం లేకుండా కాపాడే సైనికులు దేశభక్తితో దేశం కోసమే పోరాడుతున్నారు కదా నిజంగా దేశభక్తులే వాళ్ళైతే భక్తులే ఏదో ఒక దేవుని భక్తులే కదా వాళ్ళని వేరే దేశం వాడు చంపగానే ఇతను దయమై ఆ పక్క శత్రు దేశం చంపిన వాడిని పట్టచ్చు కదా వి కంప్లీట్ హిరోషిమా నాగసాకి పట్టణాల మీద అమెరికా అనుభవం వేసినప్పుడు లక్షలాది మంది ఒకేసారి చచ్చిపోయినప్పుడు చచ్చిపోయిన వీళ్ళందరూ దయమైపోయి దాని కారక్రమైన పట్టచ్చు కదా హసీ లాడేన్ అమెరికా ట్రేడ్ టవర్స్ పైన వరల్డ్ ట్రేడ్ టవర్స్ ని కూల్చినప్పుడు విమానాన్ని హైజాక్ చేసినప్పుడు ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ ఒక్కడన్నా దయమై లాడని పట్టచ్చు కదా దానికోసం వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి సైనిక చర్య చేసి మరిని పట్టుకొని కాల్చాల్సిన అవసరమే ఉంది సద్దా కదా సరే అదే తప్పు అలా మనం ఎంతసేపు ఒకటి జరిగితే దానికి ఇది కారణమేమో అది కారణమేమో అని పక్కదారి బట్టి కాంప్రమైజ్ అవ్వడానికి ఆలోచిస్తున్నాను తప్ప ఇలా కూడా ఆలోచించచ్చు ఎందుకనుకోకూడదు ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి చంపినప్పుడు ఒక నిర్భయనో లేకపోతే ఇంకొకరినో చంపినప్పుడు ఆ తల్లి నా చెల్లి వెంటనే దయమై తన చావుకు కారణమైన వ్యక్తిని పట్టొచ్చు కదా ఎందుకని పోలీసులు వాడిని రావాలి ఎందుకని అవసరమైతే కొన్ని చోట్ల ఎన్కౌంటర్ చేయాలి ఎన్నించాలి ఎందుకని కోర్టులు పోలీస్ స్టేషన్లో తిప్పి వాడిని జైల్లో పెట్టి వాడు సత్యమా కాదని వానికి శిక్షణకు వేయాలి ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను నేను మిమ్మల్ని ఐ రిక్వెస్ట్ యూ నేను చెప్పింది నమ్మని కూడా ఆలోచించమని చెప్తున్నాను దయమే వచ్చింది నీ కొడుకుని పట్టింది నీ బిడ్డను పట్టింది అనగానే ఆ తల్లి నా పల్లెటూరు చెల్లెలు అక్కలు ఒక కోడిగుడు తిప్పి రోడ్డు మీద వేస్తుంటారు పల్లెటూరుకి వెళ్తే కోకోల కనిపిస్తూ ఉంటాయి నేను అంటున్నాను అమ్మా నిజంగానే దయ్యానికి గుడ్లు కావాలనుకుంటే దయ్యమే లేదు ఒకవేళ దయ్యానికి గుడ్లు కావాలంటే నీ బిడ్డని నీ కొడుకుని ఇవ్వట్టి నీకు టూ ఇటువంటి నువ్వు ఐదు రూపాయల కొడుగుడు గ్యాస్ గ్యాస్లో ఉడికిచ్చి పొట్టు తీసి బయట పెడితే దీన్ని సంతోషపడి దయ్యం నీ బిడ్డను నీ కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపోద్దా నిజంగానే దయానికి గుడ్లు కావాలనుకుంటే కోలా ఫారం నుంచి తీసుకొచ్చేటటువంటి ఆ పౌల్ట్రీ లారీకి లారీ గుడ్లు వచ్చినప్పుడు దాన్ని వ్యాయం చేసుకోవచ్చు కదా అంగన్వాడీచర్కి స్కూల్కి వచ్చినప్పుడు గుడుకుల పాఠశాలకు పోయేటోటు కోరుగుడ షాప్కి పోయేటప్పుడు ఆ కోల ఫారంలోనే గుడ్డును వ్యాయం చేసుకుని దయం తినచ్చు కదా నీ బిడ్డనే పెట్టాలి నీకు టూ ఇటు ఇవ్వట్టా సరే అంటే ఒక మాట అయిపోనాక మీరు కాబట్టి ఆ దయ్యం ఉందని నమ్మి కొన్ని చోట్ల ఒక పదిహేను ఇరవై స్కూల్లా కాలేజీల హాస్టల్ అలా దయ్యం ఉందని పుకారు వల్ల ఖాళీ చేస్తే నేను వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పాను శ్మశానంలో రెండు చోట్ల పడుకున్నాను కొన్ని చోట్ల సజీవ సమాధి ఒక పదిహేను పదహారు సార్లు సజీవ సమాధి అయ్యాను కాబట్టి దయ్యాలు ఉండవు చచ్చిపోయిన వాళ్ళు దయ్య నేనే చచ్చిపోయిన వాళ్ళు దయ్యారు కారు ఎలా సమాధి ఒక అవును అవును అంటే అసలు మా మా భారత నాసిక సమాజము ప్రజల్లో మూఢనమ్మకాలపై అవగాహన కలిగించడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టే క్రమంలో కొంతమంది సాములు సన్యాసులు లేకపోతే వాళ్ళ మఠం వాళ్ళు వచ్చి సజీవ సమాధి అయ్యారు కాబట్టి వాళ్ళు శక్తియుక్తులు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర తాయత్తులు కొనుక్కోవాల వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలని ఉత్త నాటకము ఒక గోతిని తవి మనిషిని పడుకోబెట్టి పైన ఒక రేకు లాంటిది ఒక చెక్క లాంటిది పైన మొత్తం మట్టి కప్పేస్తే ఆ గోతిలో ఉన్న స్థలాన్ని బట్టి అందులో ఉన్న గాలి కొన్ని గంటల పాటు మనిషి బతకడానికి సరిపోతుంది ఆ తరువాత సజీవ సమాధి ఎన్ని గంటలు నేను హైయెస్ట్ గా ఆరు ఉన్న సందర్భం ఉంది ఆరు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా ఉండవచ్చు గంటలు కూడా ఉండవచ్చు గాలి ఉంటుంది ఉంటది చీకటిగా ఉంటది పూర్తి చీకటిగా ఉంటుంది మరి మీకు ఏమనిపించిందో ఇలా అన్నప్పుడు నేను బాల్యంలో ఉన్నప్పుడు పదో తరగతి సమాధి అయినప్పుడు ఏమో అరే ఇల్లుంటేది బాగుందే అనుకున్నాను బయట మాట్లాడే మాటలో ఆ మీటింగ్ జరిగేదంతా వినబడింది ఆ తర్వాత కప్పేస్తారు కదా పూర్తిగా కప్పేస్తారు వినిపిస్తారు అయినా వినిపిస్తారు ఆ మట్టి అప్పుడే తవి కప్పింది కాబట్టి వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ తో లోపలికి శబ్ద తరంగాలు వినబడతాయి ఆ గ్యాపుల్లో నుంచి గాలి వస్తుంది అయితే అంతే కదా అంతే లేకపోతే గాలి రాకుండా టైట్ గా ఉండుంటే మనిషి బ్రతకడం చాలా చాలా కష్టం అయితే ఆ గాలి ఎంత సమయం శక్తులు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో లేకపోతే ముప్పై ఆరు గంటల నలభై ఎనిమిది గంటల ఉండేవాళ్ళు కాదు సమాధి అలాగా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కలబడి లోపల అంటే జీవ సమాధి అయినా నేనేమన్నానంటే వాళ్ళు మీరు బాధపడిన ఒక మాట ప్రజలకే చెప్తున్నాను అంతకు మించిన చెత్త పని నువ్వు మనిషి అయితే చలనంలో ఉండు స్పందిస్తే స్పందించే గుణం ఉంటే స్పందించు పని చెయ్యి యు డూ సంథింగ్ ఏమీ చేయకుండా పెట్టి పదేళ్ళు వన్నా నేను తలకాయ కింద పెట్టి ఇరవై ఏళ్ళు వన్నా తినకుండా యాభై ఏళ్ళు దానివల్ల వాట్ ఈస్ కరెక్ట్ దానికి స్పందించాలి స్పందించాలి నిజాన్ని ఒక వ్యక్తి నలభై ఏళ్ళు తపస్సు చేసాడు అయితే సో వాట్ ఆయన ఈ సమాజం ఎదుర్కొనే ఏ సమస్య గురించి పరిష్కారం కనిపెట్టాడు లేదా తన చుట్టూ ఉన్న ఒక పిలికడు బియ్యాన్ని కనిపెట్టివ్వగలిగాడా ఒక నాలుగు కన్నీలు కా తీర్చగలిగాడా ఒక ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు కాపాడగలిగారా ఈ సమాజం ఎదుర్కొనే ఏ సమస్యకు పరిష్కారం చెప్పకుండా వాడు యాభై ఏళ్ళు వంటి ఇరవై ఏళ్ళు వంట ఏంది దాని వల్ల ఉపయోగం లేదు ఉపయోగమే లేదు అంతకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది శ్మశానానికి వెళ్ళేటప్పుడు బయటికి రాగానే ఇంటి ముందర తలంటు స్నానం చేసి ఆ బట్టలు పక్కకు పడేసి కాలు కడుక్కొని పసుపు నీళ్ళు శుద్ధి చేసుకుని లోపలికి ఎందుకు వస్తారు యా ఈ నమ్మకం కాల పూర్వ రోజుల్లో ఉన్న కాకమ్మ కథలు కట్టుకథలు ఒక కారణము కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి పూర్వ రోజుల్లో మనుషులు రకరకాల రోగాలతో చచ్చిపోయినప్పుడు ఆ రోగ క్రిములు ఇంట్లోకి రావద్దని వాళ్ళు స్నానం చేసే ఒక ఆచారం పెట్టుకున్నారు కూడా ఏదైనా దహన సంస్కారం అయిపోయాక ఆ చుట్టుపక్కల దగ్గరలో బావి దగ్గరకో చెరువు దగ్గరకో నీళ్లున్న చోటుకో వెళ్ళి ప్రతి ఒక్కరూ స్నానం చేస్తారు మీరు చేస్తారు తప్ప స్నానం అనేది దైవంతో సంబంధం లేదు కదా శుభ్రతకు సంబంధించింది కదా నేను స్నానం చేయకపోతే ఎట్లా ఉండ అలా కాదు మరి బాత్రూమ్ లో మన ఇంటి లోపలికి వెళ్ళి స్నానం చేయొచ్చు మా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎవరింటికి వాళ్ళు వెళ్ళి స్నానం చేస్తారు అవకాశం ఉన్న చోటు సామూహికంగా స్నానం చేస్తారు ఇంకొంతమంది భక్తితో ఖచ్చితంగా లేదు అలా ఏం కాదు శ్మశానము అంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా వేరు అక్కడ ఉండే వైరస్ వేరు అక్కడ ఉండే రోగ క్రిములు వేరు ఒక్క శివాన్ని కాలవేడితే వచ్చేటువంటిదే కాకుండా నిర్మానుష్య ప్రదేశం కదా ఏ నువ్వు బయటికి ఏడి పోయాచని కడుకోవాలంటానా నేను ఒక్క స్మశానానికి పోయొచ్చిన వానో ఒక కాలేజీకి కాలేగి పోచ్చిన ఒక పబ్బులు కబ్బులు చేసి వచ్చిన వానో కాదు నువ్వు ఏడికి వచ్చినా నీ శరీరాన్ని శుభ్రం చేసుకున్నాక ముందుకెళ్ళడం మంచిది సో మొత్తానికి అయితే చాలా బాగా చెప్పారు సరే మనం మనం తప్పకుండా ఖచ్చితంగా ఆ ప్రయాణం స్టార్ట్ చేద్దాం తప్పకుండా నీకు చిన్న చెప్తాను పాము పాలు తాగుతుందని పుట్టలో పాలు పోస్తున్నారు అది తాగితే చచ్చిపోద్దని పుస్తకంలో రాస్తున్నారు అయినా చదువుకున్న డాక్టర్లు టీచర్లు కలెక్టర్లు అధికారులు కూడా ఖరీదైన కారులో సుదూర ప్రాంతం వెళ్ళి పుట్టను చూసి మరి అలా పోస్తున్నారు పుట్ట లోపల పాలు పోస్తే పాము దాగుతుందా చిప్పులో పోస్తే తాగుతుందా ఒకవేళ చిప్పులో పోసిన పాము పాలు తాగితే ఆ ద్రవ పదార్థం తాగితే అది నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆ పాము చచ్చిపోతుంది దానికి చెవులే ఉండవు జ్ఞాపక శక్తే ఉండదు కానీ మన ప్రజలు పాము చుట్టూ అనేక కథలు నాగలోకం అని చెప్తారు శివుని చుట్టరంగా ఉన్నదని చెప్తారు విష్ణుమూర్తి అని చెప్తారు పాము పాలు తాగుడే కాదు పాల సముద్రమే ఉంటుంది అంటారు అయ్యా సముద్రం నిండా పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆ పాలు రెండు రోజుల తర్వాత పెరుగు కాకుండా ఎలా ఉంటాయి ఆ పాలల్లో మనుషులు కొన్ని రోజులు ఎట్లా ఉంటారు ఇలా ఒకటి కాదు ఒక్క పాము పాలు తాగదనే జియాలజీ చదివేటువంటి బాటనీ జువాలజీ చదివేటువంటి బైపీసీ విద్యార్థి తెలుసుకోగలిగితే చాలు ఇలాంటివి కోకోములాలు మరుగుమందని పల్లెల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు తర్వాత అర్థం లేని ఆచారాలు మంచి ఆచారాలను గౌరవిద్దాం ఆయా ప్రాంతీయ ఆచారాలను గౌరవిద్దాం అవి కలుషితం కాకుండా వద్దాం ఒక సంస్కృతి ఇంకో సంస్కృతి మీద డామినేట్ కాకుండా గౌరవిద్దాం కొన్ని కోయా గోండు లంబాడి గిరిజన యానాది ప్రాంతాల్లో వాళ్ళకంటూ ఒక కల్చర్ ఉంటుంది దాన్ని కూడా రెస్పెక్ట్ చేసి మైదాన ప్రాంత ప్రజలు నాగరిక ప్రజలు వీళ్ళ సోకుల కోసం వీళ్ళ టైంపాస్ కోసం వెళ్ళి ఆ కల్చర్ మీద పడి దాడి చేయడం కూడా మనం వ్యతిరేకిందాం దేవుడు ఉన్నడా లేడా అనే అంశం కంటే దేవుడి వల్ల జరిగే దోపిడీని నష్టాన్ని మనం తగ్గించడానికి ప్రయత్నిద్దాం ఒకవేళ ఆ దోపిడి కూడా వాళ్ళ వదిలేసిన మూఢ నమ్మకాలను వదిలేద్దాం ఏ చిన్న అనారోగ్యం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే సోయిని కలిగిద్దాం వాళ్ళ అనారోగ్యం పాలై చచ్చిపోతుంటే ఏం లాభం ఒక ప్రతి ఏట నాలుగు వందల మంది ఈ మంత్రాలు తంత్రాలు దయ్యాలు పోతాలని చంపుకుంటున్నారు కదా కాబట్టి ఏది జరిగినా తలరాత అనే భావనలో నుంచి సరే నేను ఒక మతము నేను ఒక దైవాన్ని నమ్ముతున్నాను అనే నమ్మకం వరకే ఉంచి వాస్తవికంగా ఆలోచించే సమాజం శాస్త్రీయంగా ఆలోచించే సమాజం ఇప్పుడు మీరు అన్నారు కదా మీకు సమాధానం తెలుసా అంటే తెలియదు అన్నాను నాకు తెలియని తెలియదు అనే చెప్పాలి కదా ఇంకా తెలుసుకోవడానికి సత్యాన్వేషన్ చేద్దాం ఇదా చేద్దాం అలానే ముందుకు వెళ్దాం అసలు మీ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి బైరి నరేష్ వల్ల లేక భారత నాస్తిక సమాజం వల్ల నాస్తికుల వల్ల నరేష్ వల్ల యా నరేష్ ఒక టీచర్ ఒక గురువు ఒక సైకాలజిస్ట్ ఎన్నో కుటుంబాలకి కౌన్సిలింగ్ ఎంతో విద్యార్థులకి మోటివేషన్ మూఢనమ్మకాల సంఘటన జరిగినప్పుడు చైతన్యపరిచే ఒక సామాజిక కార్యకర్త అలాగే పోలీసు వాళ్ళకి ఆ ప్రజలను చైతన్యం చేయడానికి ఉపయోగపడే ఒక వ్యక్తి అలాగే ఒక పిహెచ్డి స్కాలరు ఒక సత్య అన్వేషి ఒక ప్రయాణికుడు ఒక యూట్యూబరు అనేక విషయాలని సమాజానికి తెలియజేసే ఒక యూట్యూబరు సేవా కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తి పద్దెనిమిది సార్లు రక్తదానం చేసిన వ్యక్తి పుస్తకాలను సేకరించి పరిశోధించి విషయాలను విశ్లేషించే ఒక ఉపాధ్యాయుడు అనేక సామాజిక అసమానతల మీద తన గొంతు వినిపించే ఒక సామాజిక కార్యకర్త ఈ దేశం పట్ల ఈ సమాజం పట్ల నాకు ప్రేమ గౌరవము ఉంది కాబట్టి నా బతుకు నేను బతుకుతూ ఈ సమాజానికి అవసరమైన అనేక సందర్భాలు అన్ని సందర్భాల్లో నా పాత్ర నేను పోషిస్తున్నాను సమాజానికి ఏం చేయాలనుకుంటున్నారు ఇయ్యా నా వల్ల ఏదైతే అది చేయాలనుకుంటున్నాను నా విషయ పరిజ్ఞానం వల్ల ఉపయోగం అయితే అది నా అనుభవాలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయంటే అది లేదా నా ఉపన్యాసం అవసరమైతే అది లేదా నా చైతన్యం అవసరమైతే నా శారీరక అవసరం ఉంటే నా వల్ల మానసిక అవసరం ఉంటే ఎన్ని రకాలుగా ఈ సమాజానికి నా అవసరం ఉంటే నా వీలును బట్టి నా పాత్ర నిస్వార్థంగా తప్పకుండా పోషిస్తాను ప్రతి మనిషితో సమాజానికి అంటే తీసుకుందాం హండ్రెడ్ పర్సెంట్ ఈ సమాజంలో మార్పు రావడం కోసం ఎంతోమంది ప్రయత్నం చేశారు వారి దారిలో నాతో పాటు ఇప్పుడు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు అందులో నేను ఒకరిని ఏదో ఒక ఛానల్లో సంచలనం అవడం వల్ల నా రోల్ ట్రోల్ అవ్వడం వల్ల అనేక మందికి అయ్యప్ప వల్ల తెలవడం వల్ల నేను ప్రముఖను అవ్వచ్చేమో కానీ నాకంటే గొప్ప విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు సమాజానికి చైతన్యం చేసేవాళ్ళు అంకిత భావం ఉన్న వాళ్ళు ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా సమాజాన్ని మేలుకొల్పుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అసలు మార్పు అంటే మీ దృష్టిలో ఏంటి మార్పు అంటే ఇంగ్లీష్ లో చేంజ్ ఇంగ్లీష్ లో చేంజ్ అని అడగలేదు మార్పు అంటే ఒక వ్యవస్థ ఒక విషయము ఉండాల్సిన విధంగా లేకుండా తప్పుగా ఉంటే అది ఉండాల్సిన విధంగా మంచి వైపు పరిణామం చెంది మారడాన్నే మార్పు అంటారు ఒకప్పుడు ప్రభుత్వం మారాలని ప్రభుత్వ విధానాలు మారాలని ప్రజల ఆలోచన విధానం మారాలని నాయకుడు మారాలని నాయకత్వం మారాలని లేకపోతే ఈ పేదరికం మారాలని ఈ అసమానతలు మారాలని ఇప్పుడు ఉన్నది ఏదైతే ఆటంకంగా ఉందో అది చేంజ్ అవ్వడమే పరిణామం చెందడమే ఇంకో స్టేజ్కి వెళ్ళడమే మార్పు అనేది మోసం బాణామతి అని కొన్ని చోట్ల అంటారు చిల్లంగి అని కొన్ని చోట్లంటారు చెడుపు పెట్టడం అని కొన్ని చోట్ల అంటారు తెలంగాణ వరంగల్ కరీంనగర్ జిల్లాలో అయితే మంత్రాలు చేయడం అంటారు పదాలు పదాలు వేరైనా అవి లేవంటారు రెండు ఆన్సర్లు ఉంటాయి ఉన్నాయి లేవు రెండు ఆన్సర్లు నావే ఒకటి ఉన్నాయి అని అంటే నమ్ముతున్నారు కాబట్టి ఉన్నాయి ఆ నమ్మడం వెనకాల నేను నమ్మట్లేదు కదా నేను నమ్మకపోతే లేనట్టు కాదు ఇలా లాజిక్ ఒకసారి మీరు వివరంగా చెప్తే మీకు అర్థమవుద్ది ఒకటి దయ్యం లేదు అంటాను నేను ఒక వ్యక్తి దయ్యం బట్టి ఊగిపోతా ఉంటాను ఒక వచ్చి ఊగుతా ఉంటారు చెప్పారు నా అభిప్రాయం ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే నిజానికైతే దయ్యం లేదు కానీ ఆ అమ్మాయి ఆ తల్లి ఆ చెల్లి ఆ తమ్ముడు దయ్యం ఉంది 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 అనుకొని చనిపోయిన వ్యక్తి దయమైన పట్టాడనుకొని పట్టాడు అనుకొని తను కాన్షియస్ కోల్పోయి అలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అతని దృష్టిలో ఉంది అతని దృష్టిలో ఇంకేమనుకుంటాడంటే నన్ను ఒక మాంత్రికుడి దగ్గర తీసుకెళ్లి ఎముకలు పుర్రెలు ఇవన్నీ రంగురంగులుగా చేసి కొట్టి వేపాకులతో చేస్తేనే అది పోతుంది అనుకుంటాడు కాబట్టి అలా చేతనే పోతుంది వీడు చేయడం వల్ల పోలేదు అతనికి పట్టడం వల్ల పోలేదు అతను పట్టింది అనే భ్రహ్మలోకి ఆయన వెళ్ళిపోయి అన్కాన్షియస్లకు వెళ్ళాడు దానికి ఒక తతంగం ఇతను చేసి పోగొట్టాడు అనే బ్రహ్మలో ఆయన ఉన్నాడు అంటే నిజానికైతే లేడు లేడు అనడంతో అయిపోదు కదా సమస్య లేకుండా పోదు కదా ఇప్పుడు కులం నాకు వద్దు అంటున్నాను అన్నంత మాత్రం సమాజంలో కులం లేకుండా పోతుందా కులం స్వభావం నాకు లేదు అన్నాను అంత మాత్రం సమాజంలో ఉన్న కుల స్వభావం లేకుండా పోతుందా అలాగే బాణమతి లేదు అనట్లేదు నేను ఆ పేరుతో మోసాలు ఉన్నాయి అసలు బాణామతికి పవర్ లేదు ఒక వ్యక్తి ఇక్కడ ఉండి మరో వ్యక్తికి మంత్రతంత్రాల ద్వారా హాని చేయడం సాధ్యం కాదు అలా ఎవడైనా చేస్తానంటే నా వెంట్రుకలు ఇవ్వడానికి నా గోర్లు ఇవ్వడానికి నా ఖర్చు సిద్ధంగా ఉన్నాను వాళ్ళు ఏదైనా చేసి నా కాని తలపెట్టమనండి అలాగే ఒకవేళ మనకు నచ్చని వ్యక్తులు సమాజానికి కీడైన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళవి పరోక్షంగా వెంట్రుకలో గోర్రలో లేకపోతే ఇంకేమో బట్టలు సమీకరించుకొని వాళ్ళకి హాని చేయొచ్చు కదా అదంతా నమ్మే వాళ్ళ నమ్మకాన్ని బట్టి మోసం చేసేవాడు మోసం చేస్తున్నాడు ఈ మంత్రాలు చేతబడి చిల్లంగి బాణామతి మంత్రతంత్రాలన్నీ నాటకం బూటకం ప్రజలు ఒక దైవభావం ఉంటుంది వాళ్ళు అనుకున్న జరగకపోవడం ఏదైనా సమస్య ఎదురావడంతో వెంటనే దీని వెనకాల ఏదో కారణమని పక్క వాళ్ళని అడగగానే ఆయన కడుగుతీ చెప్తారని చెప్పి ఆయన దగ్గరికి పంపిగానే ఆయన ఏం చేస్తాడు అమ్మ నీకేదో శక్తి తోలారు నీకు బాణమతి చేశారు నువ్వు చెల్లంగి పెట్టారు నీకు ఒక శక్తిని పంపించారు కాబట్టి మధ్య చేయాలంటారు నేను ఏటూరు నాగరం జిల్లా జిల్లా ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ఒక ఊర్లో వరుసగా ఐదు ఆరుగురు చచ్చిపోతే ఆ ఊరికి ఒక శక్తి తోలారని చెప్పి ప్రతి ఇంటికి ఎనిమిది వేల రూపాయలు వసూలు చేసి ఒక ఆరు వందల గ్రామాలు సర్పంచ్ గారిని యాభై వేలు వసూలు చేశారు కాబట్టి ఒక శక్తి పూజ చేయాలి బాణమతి చేతబడి చేశారు మన ఊరుకు అని చెప్పి దాదాపు ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అలా అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి కాబట్టి బాణమతి చేతబడి అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది ఆ బాణామతి చేయడం వల్ల లేదా బాణామతి ప్రక్రియ చేయడం వల్ల సమస్య వచ్చిందనుకోవడము భ్రమే పోయిందనుకోవడం భ్రమే దయచేసి బాణామతి చేతబడి చేశారని ప్రచారం చేసేవాళ్ళని గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ప్రభుత్వము అలాగే నమ్మే ప్రజలారా ఏమీ సాధ్యం కాదు మీకున్న అనారోగ్యము మీకున్న కష్టాలు కన్నీళ్ళు సమస్యల వెనకాల అక్కడ ఉన్నటువంటి మీరు చేసిన పొరపాట్లో ఎదుటి వాళ్ళు చేసిన పొరపాట్లో అనుకూ అననుకూలమైన వాతావరణము ప్రకృతి వైపరీత్యమో ఇంకేదైనా ఇంకొకటి కుట్రపూరిత ద్రోహము అయ్యుండొచ్చు కానీ ఇంకెవరో వానమతి చేసారు కాబట్టి మంత్రాలు తంత్రాలు చేశారు కాబట్టి మా బర్రె పాలు ఇవ్వట్లేదు మా నిమ్మ చెట్టు ఎండిపోయింది నా బిడ్డకు అనుకోకుండా జ్వరం వచ్చింది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నా బిడ్డకు జ్వరం ఏం లేదంటారు కానీ రాత్రి వస్తే పంట ఉంది నా మోకాలు స్కానింగ్ చేస్తే మంచిగానే ఉన్నాయి అంటారు కానీ నత్తాన్ని నడుస్తుంటే నొప్పిలేస్తుంది అన్నారు ఇంకెవడో వచ్చి మా ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయని మాము గట్టిన తవి తీసి నిమ్మకాయలు కనిపించాయి నిమ్మకాయలు మట్టిలో ఉంటే కొన్ని రోజుల తర్వాత కూలిపోతాయి కదా కానీ వాడు పచ్చగా ఎప్పుడో ఆరాల కింద పెట్టినాయని ఇవన్నీ ఒక ఒక కల్పితాలు అపోహలి సమాజం నిండా ఉన్నాయి దీనికి నమ్మకం అనేది ఒకటి ఈ నమ్మకాన్ని పెంచి పోషించి దుర్మార్గంగా చిత్రీకరించి ఇంకోటి అలాగే ఒకరికి మన పల్లెల్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా ఇబ్బంది వచ్చినా వెంటనే ఒకరి దగ్గరికి పోతుడు ఊళ్ళలో మాంత్రికులు అనే వాళ్ళు ఉంటారు వాడు ఇగో మీ బ దగ్గర బంధువులే చేశారు మీ దూర బంధువులు చేశారు తూర్పు నుంచే వచ్చారు ఆడోళ్ళు మొగలు కలిసి చేశారు అమావాస్య రోజు చేశారు అది కూడా ఒక శక్తితో నీ దగ్గరికి పంపించారు అది నా వల్ల కూడా అవ్వట్లేదు దీనికోసం మేకను పోయాలి గొర్రెను పోయాలి చివరికి ఇంకా వాడు ఏం చేస్తారంటే కూర్రి మేక బంగారం పట్టు వస్త్రాలు తాయత్తులు అయిపోయాక ఇంకా నమ్మితే అయినా పోవట్లేదు కాబట్టి నువ్వు శ్మశానంలో పూజ చేయాలంటాడు లేదా ఇంకెక్కడో ప్రత్యేక పూజలు చేయాలంటాడు లేదంటే మీరు అమావాస్య రోజు బట్టలు లేకుండా గుడి చుట్టంగా తిరగాలంటారు అలా తిరిగి అలా బట్టలు లేకుండా మాంత్రికుడు మాటలు విని తిరిగి ప్రజల చేత అరే ఓ మంత్రాలు ఇమేజ్ చేస్తా మన ఊరి కోసము బట్టలు లేకుండా తిరుగుతుందని ఆమెను కొట్టిన సందర్భాలు గాడ మీద తిప్పిన సందర్భాలు గుండు కొట్టించిన సందర్భాలు మలమూత్రాలు తాగిచ్చిన సందర్భాలు పండ్లు బీకేసిన సందర్భాలు కాచేతులు నరికించిన సందర్భాలు ఈమెకు మంత్రాలు వచ్చి భానుమతి చేయడం వచ్చని సరసరగాగే నూనెలో చేతులు పెట్టించిన సందర్భాలు సజీవంగా కాలబెట్టిన సందర్భాలు దుబాకలో అయితే రాజేశ్వరి రాజయ్యాలని ఇద్దరిని కరెంటు పోలు గట్టేసి కాల్ చేశారు వాళ్ళకు బాణమతి చేతబడి వస్తుందని చెప్పి హుజరాబాద్ దగ్గర కందుకూలలో కొమరవ్వ కొమరయ్యల్ని ముగ్గురు బిడ్డల్ని మీకే మంత్రాలు వస్తాయని చెప్పి యాభై వేలు దండుగ తీస్తే మాకు మంత్రాలు రావు మాకు బాణమతి చేతబడి చేయడం రాదవ్వ అని దండం పెట్టినా మీరు మంత్రాలు అనగానే మాకు ఈ పేరు ఇలాగే వస్తే మా బతికింటని చెప్పి ముగ్గురు బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళకు విష్ ఉరితాడు వేసి వాళ్ళని చంపి పడుకోబెట్టి వాళ్ళిద్దరు కూడా ఉరి వేసుకొని చచ్చిపోయారు ఇలా ఒకటి రెండు ఐదు పది కాదు ధర్మయ్య గంగరాజులోని ఇస్సాపురం భద్రాచలం దగ్గర చంపేశారు మట్టి హనుమంతుని ఒకచోట కాటారం దగ్గర బూరుగుడంలో చంపేశారు అలాగే రామన్ కడతల్లో లో కడతాల్లో బూక్య చంపేశారు చిల్లంగి పేరుతో మొన్నటికి మొన్న ఇప్పుడున్న మన్యం జిల్లాలో చేశారు అడుగడుగున ఈ బాణామతి చేతబడి చెడుపు చిల్లంగి పేరుతో ప్రతి ఏటా నలుగురు నాలుగు వందల మంది ప్రత్యక్షంగా చంపబడుతున్నారు వేలాది మంది వాటిని నమ్మి డబ్బులు లక్షలాది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి పక్కింటి వాళ్ళు ఇక వాళ్ళు మంచినే ఉంటున్నారు ఏమో నా బిడ్డకే అనారోగ్యం వచ్చింది నా పొలమే ఎండిపోయింది వాళ్ళ పొలం మంచికున్నది వీళ్ళెవరో బాణామతి చేతబడి చేశారని ఇప్పటికే వీళ్ళు అనారోగ్యం పాలై పంటలు వండక బర్రె పాలయ్యక లేకపోతే ఏదో సమస్య వచ్చి ఉంటే దీనికి ఇంకేదో నమ్మకాన్ని ముడిపెట్టి వాళ్ళని ఇంకా భయపెట్టి ఇంకా అనవసరపు ఖర్చులు చేయించేటువంటి పని చేస్తా కాబట్టి భయమే బాణామతి దీనికైతే నేను చాలా అగ్రి అవుతాను ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మకండి జాగ్రత్తగా ఉండండి డబ్బుల్ని ఖర్చు పెట్టకండి నమ్మకండి మోసపోకండి అనేది ఇది నేను అగ్రి అవుతాను సో మరి అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి సో మరి ఈ సమాజానికి మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి మరి మీరు ఫైట్ ఇవన్నీ అని అన్ని మాటలు చెప్తున్నారు ఒకటి నేను అని ఒక వ్యక్తి చేసేది ఉండదు ఒక్క సంస్థ చేసే ఉండదు అంటే మార్పు మార్పు కోసము ఒక్కో కాలంలో ఒక్కో దశాబ్ద కాలంలో ఒక్కో పరిస్థితులు శృతిమించుతూ ఉంటాయి దానికి కారణము వాళ్ళ చేతిలోకి వచ్చిన సెల్ఫోనా లేదా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోవడమా బాధ్యత రాహిత్యమా కొన్ని చోట్ల పోలీస్ వ్యవస్థ విఫలమవ్వడమా కొన్ని చోట్ల విద్యా సంస్థల మేనేజ్మెంట్ విఫలమైపోవడమా లేకపోతే కొన్ని సంవత్సరాలు టీవీలు సినిమాలు లేకపోతే క్రికెట్ అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ రకరకాల అంశాలు కొన్ని చోట్ల బైక్ల సోకు కొన్ని చోట్ల సెల్ఫీల సోకు కొన్ని చోట్ల టిక్ టాక్లు కొన్ని చోట్ల ఇంకే ఒక్కొక్క కాలాన్ని ఒక్కొక్క అంశం ప్రభావితం చేస్తుంది అలా చేసేటప్పుడు ఆ ప్రజల్ని సోషల్ మోరల్ బిహేవియర్ వైపు నడిపించడానికి ప్రతి వ్యక్తి కట్టుబడి ఉండి ప్రయత్నం చేయాలి పోలీసు వాళ్ళు యాంటీ ర్యాగింగ్ షీ టీములను పెట్టి మహిళలకు భద్రత కోసం కృషి చేస్తున్నారు ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే శిక్షించడానికి కొన్ని చోట్ల ప్రయత్నిస్తున్నారు కొన్ని సంస్థలు వాళ్ళ పట్ల నిరంతరం చైతన్యం చేస్తున్నారు అది పెరగాలి వాటికి తోడు మగపిల్లల్ని నేను మగపిల్లల్నే కోరుతున్నాను దయచేసి నేనేదో నీతులు చెప్తున్నాను అనుకోవద్దు నాస్తి కొన్ని ప్రతి ఆడపిల్లని హుందాగా గౌరవంగా చూడాలి ప్రేమించు తప్పులేదు తాను అనుమతిస్తేనే ప్రేమించు తాను పెళ్ళికి సిద్ధపడితేనే చేసుకో నువ్వు నన్ను ప్రేమించావు మన ఇద్దరం సెల్ఫీ దిగాం కాబట్టి ను నీతో కాపురం చేశాను కాబట్టి నువ్వు నన్నే పెళ్ళి చేసుకోవాలనే స్వభావం ఉండకూడదు తర్వాత నేను ఎంతమందితో పోతానని పోతాననే విడతనం ఉండకూడదు మహిళల్ని గౌరవించాలి మహిళలు కూడా నాది శీలమని నేను పతివ్రతనని పాతివ్రత్యమని సంస్కృతి సాంప్రదాయమని కట్టుబాట్లని భయమని అయ్యో బరిదెగింపు అంటారని నేను డైవర్స్ తీసుకుంటే మోసమవుతుందని లేకపోతే ఫలానా వ్యక్తి నన్ను మోసం చేశాడని నలుగురికి చెప్తే నాకు ఇబ్బ అసలు ఇవన్నీ చాదస్తాలు పనికిమాలనే ఉండకూడదు ఎవడైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే నువ్వు వాడిని శిక్షించే హక్కు నిన్ను నువ్వు రక్షించుకునే హక్కు నీకుంది చట్టం నీ కోసం కేటాయించబడింది బాబాసాహెబ్ ఇచ్చాడు అలాగే మహిళలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ ఉన్న వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలి డిఫెన్స్ నేర్చుకోవాలి అవసరమైతే వాళ్ళకి వెపన్స్ కూడా అందుబాటులో ఉండాలి తనను ఇబ్బంది పెట్టిన వ్యక్తిని తాను పది రెట్లు ఇబ్బంది పెట్టే మానసిక ధైర్యంతో శారీరక ధైర్యంతో ఉండాలి ఒకవైపు మహిళలు ఉండాలి మగవాళ్ళు కూడా వాళ్ళ బలహీనతల్ని బేస్ చేసుకొని సొమ్ము చేసుకోవడమో లేకపోతే అడ్వాంటేజ్ తీసుకోవడమో బ్లాక్మెయిల్ చేయడమో స్వభావం ఉండకూడదు నేనంటాను ఏ వ్యక్తినైనా ఇష్టపడి పెళ్లి వైపుగా వెళ్ళాలి తప్ప టైం కోసం ఉండకూడదు పెళ్ళికి దారి తీయాలి పెళ్ళి ముందు కులము కట్నము ఆస్తి పాస్తులు ఇలాంటివి మైండ్లోకి రాకూడదు అలాగే మహిళలు కూడా డబ్బు సంపాదించే స్థాయికి వచ్చి కొంతకాలం సంపాదించాక మనీ మేనేజ్మెంట్ తెలిసాక పూర్తి స్థాయి అవగాహన వచ్చాక ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి అంతేకాని చదువులు మధ్యలో ఆపేసి మంచి భర్తను ఇష్టపడ్డ వ్యక్తను నీకు చదువు లేకుండా నీకు సంపాదించే అవకాశం లేకుండా నీకంటూ ఒక ప్రత్యేకత లేకుండా ఆధారపడే వ్యక్తిగా మెడల్ వంచి తాళి కట్టుకుంటే అలాగే ఉండిపోతాం మూడు ముళ్ళు అంటారు కదా నేనేమంటాను ముళ్ళు వేసుకుంటారా వేసుకోకపోవడమా ఆ నమ్మే సంస్కృతి సాంప్రదాయాలు బట్టి ఆ మహిళకు ఆ స్వేచ్ఛ ఉంది ఫస్ట్ జ్ఞానం సంపాదించాలి అది లేకుండా చేశారు మళ్ళీ మతం అనుకోకండి ఆడవాళ్ళు నా స్త్రీ స్వతంత్రం అనర్హతే పుట్టగానే తండ్రి సంరక్షణలో యవనంలో భర్త సంరక్షణలో వృద్ధాక్షంలో తండ్రి కొడుకు సంరక్షణలో బతకాలన్నారు అందుకే స్త్రీకి చదువు లేదు సావిత్రిబాయి పూలే ఇలాంటి వాళ్ళు జ్యోతిరావు పూలు ఎలాంటి వాళ్ళు ఎంతోమంది కృషి చేస్తే ఈ సంస్కరణలు వచ్చాయి అందులో టాంగ్ కందుకూరి వీరేశలింగం పంతుల నుంచి మొదలుకుంటే గురజాడ అప్పారావు వరకు రాజా రామ్మోహన్ రాయ్ నుంచి మోలుకొంటే ఎంఎన్ రాయ్ వరకు త్రిపురణి రామస్వామి నుంచి మొలుకుంటే పెరియార్ రామస్వామి వరకు బుద్ధు నుంచి మోలుకుంటే బాబాసాహెబ్ వరకు నాడు సుజాతకు ఆమ్రపాలికి దా దీక్ష ఇచ్చినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి మహిళలు జ్ఞానం దిశగా వెళుతున్నారు వెళ్ళిన వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ముందుకెళ్ళాలి రెండవది గౌరవము నిజంగా కూడా స్త్రీలకు గౌరవం తగ్గిపోయింది వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు రకరకాల వాళ్ళ వాళ్ళ ఎదుటివాడి చూపుతూనే ఆ తల్లికి తనకు తానే ఒక ఇన్ఫియారిటీకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఎదవన కళ్ళవైపు చూస్తున్నాడా ఇంకా కిందికి చూస్తున్నాడా అని గుర్తించే పరిస్థితి రావాలి ఒకవేళ తప్పుగా చూసినట్లయితే చెంప చెల్లు అనేటువంటి పరిస్థితి రావాలి ఇంకా ఆ టచ్లో బ్యాట్ తెచ్చా గుడ్ టచ్చా అని తను కేసు పెట్టే స్థాయిలోకి వెళ్ళాలి అతను అన్నయ్య అవుతాడా మేనమామ అవుతాడా బావ అవుతాడా బాబాయ్ అవుతాడా వాడు యదవా కాదని గుర్తించే ఒక నాలెడ్జ్ కూడా ఆ దిశగా మహిళలు పాటుపడాలి పాటు పడుతున్న వాళ్ళని గుర్తించాలి మనందరం కూడా కులానికి మతానికి వ్యక్తిగత సంఘాలకు పక్కన పెట్టి సగానికిగా ఉన్న సమాజంలోని మహిళల చైతన్యం దిశగా ఆలోచించాలి డబ్బు జ్ఞానం గౌరవం ఈ మూడు మూడులని మనిషికి లేకుండా బంధించి వేశారు ఒక గౌరవం లేదు తను ఒక టీచర్ అయినా తను ఒక డాక్టర్ అయినా ఒక సైంటిస్ట్ అయినా ఒక ప్రొఫెసర్ అయినా తన భర్త చాట్న ఉండాలని అంటే గౌరవించి ఒకరినొకరు సమానంగా ప్రేమగా ఉండడం తప్ప పట్టట్లేదు కానీ ఆధిపత్యం విలువ లేకపోవడం ఉండొద్దు కాబట్టి ఆ స్వాభిమానం దిశగా వీటన్నిటిని అలా ఉంచడానికి కారణం ఏంటి నేను ఆడదాన్ని నా బతికింతే నా తలరాతింతే నా నా పెళ్ళి ఎవరితో జరగాలో దేవుడు నిర్ణయిస్తాడు ముహూర్తం నిర్ణయిస్తుంది కాబట్టి నేను చెప్పు చేతుల్లో ఉండాలనేటువంటి ఒక అచేతన తత్వానికి అన్ని మతాలు నేను మళ్ళీ ఇడ మతాలను తీసుకొస్తున్నాను అనుకోదు అన్ని మతాలు మహిళల్ని కట్టుబాట్లు సంస్కృతి సాంప్రదాయాలని బంధించాయే తప్ప ఏ ఒక్క మతం కూడా ఆ మతంలోంచి బయటపడే అవకాశం ఇవ్వలేదు సంస్కృతి సంప్రదాయం అనగానే ఆడవాళ్ళని చూపిస్తారు కట్టుబొట్టు చీరాని బురకాని లేకపోతే పొరక పరదా వేసుకోవడమని చక్కగా బుద్ధిగా పద్ధతిగా ఉండడమని అది మగవాళ్ళకు వర్తించాయా కానీ మగవాళ్ళు మాత్రం ఆధునిక బట్టలు వేసుకోవచ్చు వాహనాలు నడుపుకోవచ్చు ఉన్నతంగా ఎదిగిపోవచ్చు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు పది రోజులు ఒక చోట ఉండి రావచ్చు పట్టు ఉండి రావచ్చు విదేశాలకు వెళ్ళి రావచ్చు కానీ ఎందుకు ఉండకూడదు ఎందుకు రాకూడదు కేవలం రాష్ట్రపతి అయ్యింది ఒక తల్లి ఒక ఆడపడచనో ఒక పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి దీది మమతా బెనర్జీ అయ్యిందనో ప్రధాన ముఖ్యమంత్రి మాయావతి అయ్యిందనో ఇదేం కాదు సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి దానికి ఒక కట్న కానుకలు కూడా పోవాలి ఇంకా కట్న కానుకలు అనేది అత్యంత నీచమైనది అందువల్లే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్నారు దాని గురించి మాట్లాడుకోవాలి కదా అది సమాజం అది కూడా ఒక మూఢనమ్మకమే కదా వరకట్నం అనేది ఒక దురాచారం కానీ మేము కన్యాశుల్కం ఇచ్చి కొనుక్కుంటాము అది మా సాంప్రదాయం లేదా కట్న కానుకలు ఇస్తాము అది దానంలో భాగం ఈ కన్యను దానం ఎవడు కన్య ఎవరు దానం ఆమె మన వస్తువు ఆడపిల్ల కన్యాదానం ఆమె కన్యనా కన్య కాదా అనే ఇలా కూడా ఉంటుందా నా బిడ్డ ఇతనికి సరిదోడు అనుకున్నాము పెద్దలు మాట్లాడాము లేదా ఎంచుకుంది లేదా ఇతను ఇష్టపడ్డాడు లేదా ఒక అనుకూల వాతావరణం వచ్చింది కలిసి జీవిస్తున్నామని చెప్పుకోవచ్చు కదా అది పక్క పెట్టి నేను కన్యను దానం దానం చేసిన వస్తువు మీద హక్కు ఉండదు అందుకే ఒకసారి ఒక పవిత్ర అనే అబ్బాయి పెళ్లి జరిగిన అమ్మాయి పెళ్ళి జరిగినప్పుడు ఏకే ఫంక్షన్ రా యాదాద్రి భువనగిరిలో ఒక వెయ్యి పన్నెండు వందల మంది సమక్షంలో ఒక అన్న నా బిడ్డ పెళ్లికి తాళి కడితే నేను నా బిడ్డని ఇవ్వను వేరే కులమైకే ప్రేమ పెళ్లిని యాక్సెప్ట్ చేసి తాళి కట్టద్దు నేను కన్యను దానం చేయను నా బిడ్డ అన్న వస్తువు ఆన్వే నేను ఒక పెన్ను నీకు దానం చేస్తే దాని యోగక్షమాలు నాకు తెలియవు నీదే అయిపోతుంది అలాగే నా బిడ్డని నీకు దానం చేస్తే కొట్టినా తిట్టినా వడి ఉండాలని ఎక్కడ నా బిడ్డకు స్వాభిమానం ఉంది నేను నాస్తి కొన్ని అంబేద్కర్ ఇష్టిని కాబట్టి నా బిడ్డను కన్యాదానం చేయను గౌరవించే వ్యక్తిని గౌరవించి పెళ్లి చేస్తా అని చెప్పాడు కాబట్టి ఇవన్నీ ఒకటికి ఒకటి ముడిపడి ఆడవాళ్ళని వెనక్కి వేయడానికి దోహదపడుతున్నాయి కాబట్టి నమ్మకము భక్తి ఉన్న నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలనేది నా రిక్వెస్ట్ మరి జైబీమ్ భీం జై అనే జై భీ వాడి ఎక్కువగా ఎందుకు వాడతారు మీరు ఎందుకు వాడతామని అంటే అది ఒక గొప్ప అర్థవంతమైన పదం కాబట్టి వాడతాము చాలామంది ప్రజలు జైబీమ్ అంటే తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు ఈ పదాన్ని మొదటిసారిగా ఎల్ ఎన్ హరిదాస్ అనే అంబేద్కర్ అనుచరుడు ఒక సంఘానికి సభ్యులుగా ఉన్న వాళ్ళందరి చేత పలికించిన పదం నిజానికి చాలామందికి జై భీమ్ అంటే అర్థం తెలియదు జై అంటే వర్దిల్లాలి అని అర్థం జై తెలంగాణ అంటే తెలంగాణ వర్దిల్లాలి జై భారత్ అంటే భారతదేశం వర్దిల్లాలి జై శ్రీరామ్ అంటే శ్రీరాముడు శ్రీరాముడి ఆలోచన వర్దిల్లాలి జై హిందూ అంటే హిందువులు వర్దిల్లాలి అని అర్థం జిందాబాద్ హిందీలో అయితే ఇంగ్లీష్లో అయితే లాంగ్ లేవు జై అంటే వర్దిల్లాలి జై కొట్టడం ఒక వ్యక్తికి జై కొట్టమంటే ఆయన ఎక్కువ కాలం బతకాలి ఆయన ఆలోచనను బతకాలి ఆయన వర్దిల్లాలని కోరుకోవడం కాబట్టి జై భీమ్ అంటే అంతే అర్థం భీమ్ అంటే పాలీ భాషలో బుద్ధుడు బతుకున్నప్పుడు ప్రజలు ఉన్నారు కదా పాలీ భాషలో బుద్ధుడు బతికున్నప్పుడు మాట్లాడుకునే భాషలో భీమ్ అంటే విజ్ఞానము వివేకము అని అర్థం ఒక ఎదుటి వ్యక్తి నీ విజ్ఞానము నీ వివేకము ఇలా విజ్ఞానము వివేకం అంటే విజ్ఞానం అంటే నాలెడ్జి నీ తెలివితేటలు నీ మంచితనము వివేకము అంటే ఒక క్రమశిక్షణ నీలోని మంచి దృక్పథము నీ జ్ఞానము నీ క్రమశిక్షణ నీ మంచితనము వర్ధిల్లాలని నేను కోరుతున్నాను అని అన్నాడు వెంటనే మీరు నిరభ్యంతరంగా నీ జ్ఞానము నీ విజ్ఞానము నీ క్రమశిక్షణ నీ మంచితనం వర్ధిల్లాలని నువ్వు తిరిగి నాకు జై అంటే సరిపోద్ది కానీ కొంతమంది తప్పుడు ప్రచారం వల్ల జై అంటే కేవలం ఎస్సీ వలనలను మాలవాళ్ళు అంటారనో మాదిగ వాళ్ళు అంటారనో అంబేద్కర్ సంఘం వాళ్ళు అంటారనో వాళ్ళ వాడవాళ్ళు అంటారనేటువంటి తప్పుడు ప్రచారం ఉంది ఈ పదం ఎవరైనా అనవచ్చు ఎందుకంటే ఒకవేళ భీమ్ అంటే బాబాసాహెబ్ అని కూడా అర్థం వస్తుంది ప్రపంచంలో ఐక్యరాజ్య సమితే బాబాసాహెబే ప్రపంచ జ్ఞానానికి ప్రతిరూపం అన్నారు ఒక సు ఒక కరెంటును కనిపెట్టినటువంటి వ్యక్తిని ఒక ఇంజన్ కనిపెట్టిన వ్యక్తినో ఒక ఫోన్ కనిపెట్టిన వ్యక్తినో ఒక విమానం కనిపెట్టిన వ్యక్తి పుట్టినరోజుని నాలెడ్జ్ డేగా జరపట్లేదు ఐక్యరాజ్య సమితి భా భారతదేశంలో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుని ఓల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుతుంది కాబట్టి ఆయన జ్ఞానం వర్దిల్లాలి ఆయన బతికినటువంటి ఆ అరవై ఐదు సంవత్సరాల జీవితంలో ఎప్పుడు ఎవరికి హాని తలపెట్టలేదు ఎక్కడ పొరపాటుగా పనిచేయలేదు ఆయన గొప్ప గొప్ప పదవులను నిర్వహించాడు ఉన్నతంగా రేపటి తరాలని ఆలోచించాడు ఇన్ని సంవత్సరాలైనా మన దేశం చిన్నాభిన్నంగా కాలేదంటే ఆయన రాసినటువంటి ముందు చూపు ఉన్న రాజ్యాంగమే కారణం కాబట్టి ఆయన ఆలోచన వర్దిల్లాలంటే తప్పేముంది సబ్బండ వరలాలకి సగానికి పైగా ఉన్న మహిళలకి అందులోను యాభై శాతం ఉన్న బీసీల కోసం పనిచేసినటువంటి ఆ మహాన్భావుడు ఆయన ఆలోచన వర్దిలాలంటే పొరపాటు ఏముంది చాలా మంది అంతే జై భీమ్ అంటే బాబాసాహెబ్ ఆలోచన వర్దిలాలి జ్ఞానం వర్దిలాలి చట్టం వర్దిలాలి క్రమశిక్షణ వర్దిల్లాలి విజ్ఞానం వివేకం వర్దిలాలి అజ్ఞానం నశించాలి అలాగే గొప్పగా జీవించాలని కోరుకునే ఉన్నతమైన పదం ఆ నినాదాన్ని ప్రతి ఒక్కరు పాడాలి జై శ్రీరామ్ అంటే శ్రీరాముడే వర్దిలాలి అర్థం అక్కడ ముస్లిం సోదరులు ఆ పదం అనడానికి ఇష్టపడకపోవచ్చు జై హిందూ అంటే ఆడున్న క్రైస్తవ సోదరులు ఆ పదం అనడానికి ఇష్టపడకపోవచ్చు కానీ వాళ్ళు ఏ మతమైనా ఏ కులమైన సమిష్టిగా పలకాల్సిన ఉన్నతమైన పదం జై భీం మేమేమంటాం మా నాస్తి కులం జై భీం మాత్రమే కాదు జై ఇన్సాన్ అంటాం ఇన్సాన్ అంటే అనేక భాషల్లో మనిషి అని అర్థం మనిషి వర్దిల్లాలి మతం కాదు కులం కాదు మనిషి వర్దిల్లాలి అంటే ఇంత కాంట్రవర్షియల్కి దారి తీశారు అవును ఎక్కడ చూసినా కూడా మీకు పాజిటివ్ కన్నా నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది అవును మరి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత నరేష్ పరిస్థితి ఏంటి టెన్ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఏంటి అని అంటే ఈ టెన్ ఇయర్స్ లో బైరి నరేష్ కలుషితం కాకుండా లేదా ఏదో ఒక పార్టీలో ఏరి సంచలనం కాకుండా అంటే ఇదంతా తాను ప్లాన్ చేసుకున్నాడు అనే భ్రమ పోతుంది తర్వాత బైరి నరేష్ డాక్టరేట్ పొందుతాడు డాక్టరేట్ పొందుతాడు డాక్టర్ నరేష్గా ఉంటాడు అలాగే మంచి సైకాలజిస్ట్గా ఉంటాడు అంబేద్కరిజం మీద బుద్ధుడు పూలే మీద ప్రసంగించడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటాడు మూఢనమ్మకాల మీద పనిచేసే ఒక వ్యక్తిగా శక్తిగా ఉంటాడు ఒక్క రెండు రాష్ట్రాలకే పరిమితమైన బైరి నరేష్ పదేళ్లలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు వెళ్తాడు అటు హిందీలోను ఇంగ్లీష్లోను తన వాదన పటిమ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కోఆర్డినేట్ చేస్తాడు సమాజ మార్పు కోసం జరిగే మంచి పనులన్నిట్లోనూ బయర్ నేరుస్తాను పాత్ర పోషిస్తాడు వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా చేస్తాడు తనలాంటి వాళ్ళని సమీకరిస్తూ పోతాడు ఆ క్రమంలో కలుషితం కాడు అలాగే చిల్లరగా ప్రవర్తించడు తల వంచడు తల దించడు తడబడడు పదేళ్ల తర్వాత నేను ఆర్థికంగా ఎదుగుతాను కావచ్చు ఇదంతా ఓవర్ కాన్ఫిడెంట్ ఒకటి నేను పదేళ్ల క్రితం ఇరవై ఏళ్ల క్రితం ఈ మాట చెప్పాను ఐ ఏ సోషల్ రిఫార్మర్ అని ఇరవైల క్రితం చెప్పాను నేను ఐ వాంట్ టు బికెమ్ ఎ సోషల్ రీఫార్మర్ అని అప్పుడు కూడా ఎవరి ఫోన్ అయినా ఎత్తుతానని చెప్పాను ఏ ఊరికైనా వెళ్తానని చెప్పాను సింపుల్గా జీవిస్తానని చెప్పాను అందరూ అలాగే అనుకున్నారు ఆ తర్వాత నేను కులాంతర పెళ్లి చేసుకుంటానన్నారు అన్నారు అన్నారు పెళ్ళి అయిపోయినాక అన్నారు ఆ తర్వాత పిల్లలు పుట్టినాకే ఆగిపోతావన్నారు ఆ తర్వాత అవసరాలు వచ్చినప్పుడు ఆగిపోతావన్నారు ఆగిపోతావు ఆగిపోతావు టెన్త్ అయిపోయినాక ఆగిపోతావు ఇంటర్ ఇంటర్ చాలా కష్టం చదువుకో డిగ్రీ పాస్ కాకపోతే ఇట్లా యూనివర్సిటీలో సీట్ వచ్చింది కానీ ఏదైనా జాబ్ కొట్టు ఏ జాబ్ ఎత్తు ఆగిపోతావు తర్వాత పెళ్లి చేసుకో ఆగిపోతావు ఏ పిల్లలు అయినాక ఆగిపోతావు వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళి ఈ ఆగిపోతావు ఆగిపోతావు వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉన్నారు నేను పదో తరగతి అయిన రెండు వేల సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఆ వాళ్ళు అనుమానపడే వాళ్ళు అక్కడే ఉండిపోయారు నేను మాత్రం నా భావాజాలాన్ని వెతుకుతూ నా అలాంటి వాళ్ళని సమీకరిస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాను డెఫినెట్లీ ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై మూడులో నేను నా వ్యక్తి ఒక వ్యక్తిగా ఉన్నతమైన వ్యక్తిగా ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా సమాజ హితం కలిగిన వ్యక్తిగా మరిన్ని పుస్తకాలు సేకరిస్తూ చదివే వ్యక్తిగా అనేక కార్యక్రమాల్లో నిస్వార్థంగా పనిచేసే వ్యక్తిగా అనేక మంది యువతి యువకులకు స్ఫూర్తినిచ్చే ఇచ్చే వ్యక్తిగా అనుభవ అనుభవాలు తీసుకునే వ్యక్తిగా లైవ్గా ఉంటాను ఇంతకంటే ఉన్నతంగానే ఉంటాను ఇంకా బాగా పనిచేస్తానని నాకు నమ్మకం ఉంది సో అంటే ప్రతి ఒక్క మనిషిగా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎప్పుడు కూడా డిస్క్రైస్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ చేసేదాన్ని అలా చేయడం వల్ల ఆప్షన్ ఉంది అంటే ఏమో మరి నన్ను సో మరి హిందూ మతాన్ని ఎప్పుడు తిడుతూ ఉంటారు కదా అంటే మిగిలిన మతాల సైడ్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా లేదు అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఏమైనా సరే హిందూ మతాన్ని తిడితే మేము డబ్బులు ఇస్తామని ఏమైనా చెప్పడం వల్ల లేకపోతే డబ్బులు వస్తున్నాయని హిందూ మతాన్ని తిడుతున్నారా నా వీడియోలో చాలా మంది అడిగే ప్రశ్న కదా నా వీడియోలో చాలా మంది వేసే ప్రశ్న ఇదే మంచి ప్రశ్న అడిగావు మీకు అభినందనలు ఎందుకంటే మీరు అడక్కపోతే చెప్పే అవకాశం మాకు రాదు కదా అయ్యా నా భార్య టీచర్ పదేళ్ళ నుంచి నేను రెండు వేల ఆరు నుంచి సైకాలజిస్ట్ని పదిహేడు సంవత్సరాలుగా అలాగే ఒక మెజీషియన్ని నాకు పది గుంటల పొలం తాత ఇచ్చింది ఇరవై ఐదు గుంటల పొలం నాన్న ఇచ్చింది ఉంది నా ఒక ఒక భార్య ఒక భర్త ఏ చెడ్డలు వాటి లేకుండా సొంత ఇంట్లో ఉంటూ ఇల్లి లేకుండా అతి తక్కువ లో ప్రొఫైల్తో ఉండే ఇద్దరూ కష్టపడి పని చేసి పొదుపు చేస్తే ఎంత డబ్బు ఎంత సంపద కూడా కూడగట్టబడుతుందో గంతే ఉంది నాకు నా భార్య ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను మాకు మేము సంపాదించిన డబ్బుతోనే బతుకుతున్నాము మేము సంపాదించిన డబ్బుతోనే సమాజంలోకి వెళ్తున్నాము మా మనసు మా మాటలు నచ్చి లేదా మా పనులు నచ్చి ఆ అయ్యే ఖర్చు మేము కూడా పంచుకుంటామని ఎంతో మంచి మనసు ఉన్న మనుషులు వాళ్ళ తోచిన మేరకు ఆ కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు తప్ప మేము ఏ విదేశీ ఫండ్లను తీసుకోవట్లేదు విదేశీ ఫండ్లను యాక్సెప్ట్ చేయట్లేదు ఎవరి నుంచి ఆశించట్లేదు మాకు ఏ మతం నుంచి ఆర్థిక తోడ్బాటు లేదు మాకు సహాయం చేసే వ్యక్తులు వేరువేరు మతాలు అయ్యుండొచ్చేమో వేరువేరు ఉద్యోగాలు అయ్యుండొచ్చేమో అంతేకాని విదేశీ నిధులతో నడిచే సంస్థ కాదు అలానే ఆయా మతాలకి మేము తొత్తులం కాదు మీరు అన్నట్టుగా హిందువులకి వ్యతిరేకమో హిందూ మతానికి వ్యతిరేకమో కాదు అజ్ఞానానికి వ్యతిరేకం మూఢత్వానికి వ్యతిరేకము సమాజాన్ని తిరోగమనం వైపు వెళ్ళించడానికి వ్యతిరేకము వాస్తవానికి దగ్గరగా ఉండే దేన్నైనా మేము యాక్సెప్ట్ చేస్తాం అంతేకాని ఒక మతాన్ని మేము శత్రువుగా భావించే మూర్ఖపు పని మూర్ఖపుని చాలా వచ్చాయి చాలా ప్రపోజల్స్ వచ్చాయి వచ్చినప్పుడు ఎస్ మీరు పలానా పార్టీకి అనుబంధంగా ఉండండి మీకు కావాల్సిన ఫండింగ్ మొత్తం మేమే ఇస్తామని చెప్పారు లేదా మీరు పలానా దేశంలో ఉన్నటువంటి పలానా సంస్థను మీరు సంప్రదిస్తే మీకు కావాల్సిన ఫండ్స్ అంతా వారిలే ఇస్తారని చెప్పారు మేము సున్నితంగా అవసరం లేదండి మాకు డబ్బు కాదు ముఖ్యం మా అలాంటి భావాలు ఉన్న వ్యక్తులు కావాలి మనుషులు కావాలి సంఘ నిర్మాణం కావాలి మేమందరం ఒకరికొకరు చేసుకొని మాకు అవసరాలు మా పనులు మేమే చేసుకోవాలి తప్ప విదేశీ చెప్పు చేతుల్లో మా సంస్థ ఉండాలని లేకపోతే ఒక మతం కంట్రోల్లో ఉండి ఇంకో మతాన్ని చిచ్చు పెట్టాలనేటువంటి కుట్రలు చేసే వ్యక్తుల మేము కాదని చెప్పేసి సో మరి పెళ్ళి అయితే ఒకవేళ అలా ఎవరికైనా అనుమానం ఉంటే దయచేసి మీ అభిప్రాయం మార్చుకోండి ఏ ట్రాన్జాక్షన్ అయినా మా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గమనించవచ్చు ఈ రోజు ప్రభుత్వం తెలుసుకుంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఇలాంటి చేసేవన్నీ కూడా బ్లాక్ అంటే వైట్ మనీతో ఉండవు కదా అంతే ఇప్పుడు కొత్తగా వచ్చిన పదాలు బ్లాక్ మనీ ఉదాహరణకి ఇప్పుడు నేను ఇలా బతుకుతున్నాను పదేళ్ళ తర్వాత నా బతుకులో మార్పు వచ్చిన నా వినియోగించే వస్తువులో మార్పు వచ్చిన నా ప్రవర్తనలో మార్పు వచ్చిన లేదా ఖరీదైన బట్టలో ఖరీదైన కార్లో ఖరీదైన బంగారాలో ఆడంబరాలు హెచ్చులో ఉత్తముచ్చట్లు పనికిమాల కథలో పడ్డప్పుడు వీడు దారి తప్పాడు వీడు చెత్తతో చేరిపోయాడు అనుకోవచ్చు కదా అంటే మమ్మల్ని పది సంవత్సరాల వరకు మిమ్మల్ని ఫాలో అవ్వమంటారు చచ్చిపోయేదాకా ఫాలో అవ్వండి నేను చచ్చేదాకను నువ్వు చచ్చేదాకను సరే అంటే మ్యారేజ్ అనేది దండల ద్వారా పద్ధతిలో చేసుకున్నాను అన్నారు కదా అంటే మరి మీ చావుని ఏ పద్ధతిలో చేసుకుందాం అనుకుంటున్నాను నా చావుని నేనైతే ఒక తీర్మానం చేసుకున్నాను మా పెళ్లి రోజే మీ అందరికీ డౌట్ వస్తుందని చెప్పే నేను బాబాసాహెబ్ చెప్పాడు కదా హిందువుగా పుట్టిన నేను హిందువుగా చచ్చిపోను పుట్టడం నా చేతిలో లేదు అని చెప్పాడు ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఏ మతం స్వీకరించకుండా స్వేచ్ఛాజీవిగా ఉండి ఆ తర్వాత బర్మా మయన్మార్లో జరిగిన బౌద్ధ సమ్మేళనంలో పాల్గొన్నాడు నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నానని చెప్పగానే పక్కనే పక్కన ఉన్న తన ప్రాణ స్నేహితుడు పెరియార్ రామస్వామి నువ్వు ఒక్కడిపోయి మారితే చేరితే ప్రభావం ఉండదు లక్షలాది మందిని స్వీకరించాలి అప్పుడే ప్రభావం వస్తుందని ఆ స్నేహితుడు చెప్పడంతో ఈయన కొంతకాలం టైం తీసుకొని పంతొమ్మిది వందల యాభై ఆరులో దీక్షభూమి నాగపూర్లో మార్పు పొందాడు అప్పుడు పెరియర్ని నువ్వు కూడా మారచ్చు కదా అంటే నేను ఏదో ఒక మతాన్ని స్వీకరిస్తే ఆ మతంలోనే పాటించాల్సి వస్తుంది తప్ప నేను ఏ మతానికి సంబంధం లేకుండానే జీవిస్తాను వాటిలోని లోటుపాట్లని సూచిస్తూ విమర్శిస్తూ సంస్కరణ కోసం పాట పడతానని చెప్పాడు అలాగే నేను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను నా భార్య మేము చచ్చిపోయాక మా బంధువులు కానీ మా మిత్రులు కానీ మా సంతానం కానీ ఏ మత పద్ధతుల ప్రకారంగా కాల్చొద్దు పూడ్చొద్దు ఆ తీసుకెళ్ళి గంగల్నో ఎక్కువనో పెట్టద్దు మా బొంధం మీద ఇడ్డీలు పెట్టి దండం పెట్టొద్దు మా బాడీని మేము చనిపోయామనే నిర్ధారణ కాగానే బంధుమిత్రులకి పరిచయం చేసి సమాచారం ఇచ్చి వాళ్ళు చూడడానికి కొంత సమయాన్ని కేటాయించి ఆ తర్వాత దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీకి ఇన్ఫామ్ చేసి మా బాడీని తీసుకెళ్ళి ఆ మెడికల్ కాలేజీకి అప్పగించాలి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు బాడీస్ మీద ప్రయోగాలు చేస్తేనే వాళ్ళు ఉన్నతమైన డాక్టర్లుగా తీర్చిదిద్దబడతారు ఏదో ప్లాస్టిక్ బొమ్మలపై చేస్తే కాదు కాబట్టి ఒక్కో శవాన్ని పద్దెనిమిది లక్షలు పెట్టి కొనడం ఖరీదవుతుంది వైద్యం ఖరీదైన చదువుగా మారిపోయింది కాబట్టి చచ్చిపోయిన తర్వాత కూడా ఈ సమాజానికి మేము ఉపయోగపడాలి ఇంకేదైనా యాక్సిడెంటల్గా జరిగి ఏదైనా ఆర్గాన్ ఉపయోగపడేలా ఉండి చచ్చిపోతే ఆ ఆర్గాన్స్ని డొనేట్ చేయాలనుకున్నాం ఇతరులకు అమర్చి చనిపోయినా బతకాలనుకుంటున్నాం కళ్ళను మాత్రం తప్పనిసరిగా తీసి ఇతరులకు అమర్చి వాళ్ళకు చూపునివ్వాలని మా అవయవాలను ఇతరులకు ఇవ్వాలని మా బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వాలనేది మా ఉద్దేశం మా పేరు మీద మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు పది రోజులు పన్నెండు రోజులు తాగుడు తినుడు దండం పెట్టడు ఇవేమి చేయకుండా ఓ మేము చనిపోయాక వచ్చిన ఒక వారం రోజుల్లో ఏదో ఒక సండే రోజు మేము మంచి చేసినా చెడు చేసినా మా వల్ల లాభం జరిగినా నష్టం జరిగినా ఏదైనా ఒక చర్చించుకునే అవకాశం ఉంటే చర్చించుకోవాలని అది కూడా సాధ్యపడకపోతే ఎవరి పనిలో వాళ్ళు సమాజం కోసం కుటుంబం కోసం వాళ్ళ బతుకు వాళ్ళ బతుకు చాలనేది నా ఉద్దేశం ఏ రాజకీయ పార్టీకి తొత్తు మీరు మీరే ఒకవేళ ఏదైనా పార్టీకి తొత్తు అని అనుకుంటే అది అవునో కాదో చెప్తాను నేను ఏ రాజకీయ పార్టీకి తొత్తును కాదు అలా అవుతే నా స్వేచ్ఛను కోల్పోతాను ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రశ్నించే హక్కును కోల్పోతాను అనివార్యంగా ఇతర పార్టీలకు నేను టార్గెట్ అవుతాను కాబట్టి పార్టీలు వేయడం గొప్ప పనే ఓటు చాలా గొప్ప పనే విలువైంది ఓటు విలువైన ఓటును విలువైన వ్యక్తులకు వేసి విలువతో కూడిన రాజకీయాలు చేయాలి ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలి ఇప్పటివరకు అధికారంలోకి రాణి రాని జాతులు అధికారంలోకి రావాలి ఆ క్రమంలో ప్రత్య పరోక్షంగా మా మేము ప్రత్యక్షంగానో పరోక్షంగా మా పాత్ర మేము పోషిస్తాం కానీ నేను ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు ఏ పార్టీలో నాకు రాజకీయ పార్టీ సభ్యత్వము లేదు ఏ కండువా నా మెడ మీద లేదు ఈ నల్ల జెండా ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తే నీలి జెండా సందర్భం వస్తే పంచశీల బుద్ధుడి జెండా తప్ప నేను ఏ పార్టీ కండువా వేసుకోలేదు ఏ పార్టీలో సభ్యత్వము లేదు ఏ రాజకీయ పార్టీకి నేను అనుబంధం కాదు ఫ్యూచర్లో ఏమైనా రాజకీయ పార్టీ దాంట్లోకి పిలిస్తే కనుక టికెట్ ఇస్తామంటే కనుక రెడీగా ఉన్నారా ఒకటి నేనైతే రెడీగా లేను నాకు ఆసక్తి లేదు రాజకీయాలకు వెళ్ళని ఆశ లేదు ముందు ఆశ ఉండాలి ఆ జీల్ లేకుండా ఆర్టిఫిషియల్గా వస్తే నటించాల్సి వస్తుంది తర్వాత ఫ్యూచర్లో ఏదైనా ఒక పార్టీ నువ్వు తప్పకుండా రావాలి అని పిలుస్తుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే నూటికి ఒక్క శాతం ఉన్న నాస్తికత్వాన్ని నేను ఎత్తుకున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీ తత్వానో లేదా మా మిస్సెస్ కులం మున్నూరు కాపానో మా కులం పద్మశాలనో కులాన్ని ఎత్తుకోలేదు కాబట్టి నేను కులాన్ని పట్టుకొని లేను అలాగే సామాజిక వర్గాన్ని పట్టుకొని లేను అలాగే భక్తిని పట్టుకొని లేను నూటికొక్కరున్న నాస్తికత్వాన్ని పట్టుకొని ఉన్నాను కాబట్టి నాస్తికుని ఈ కులాలు మతాలు వద్దనే నన్ను కూడా నువ్వు కూడా గెలుస్తావు నువ్వు కూడా నిలబడాలి నువ్వు కూడా రావాలి అనే రోజు వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు అలా తమిళనాడులో వచ్చింది అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ నాస్తికుడు పినరాయి విజయ్ గారిని మనం గమనించాము సో అక్కడ ఉన్నటువంటి కరుణానిధి నాస్తికుడు పెరియారు అనేక సంవత్సరాలు ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం పోరాడినాక ఆ అనుకూల వాతావరణం వచ్చాక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ ఏదర ప్రాంతీయ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మా ముందు తరం వాళ్ళు ఎవరు నాస్తికులు నిలబడితే ఏకగ్రీవంగా ఎన్నుకొని లక్షల మిజలటితో గెలిపే వాతావరణం పెట్టలేదు అది వాళ్ళ బలహీనతనను ఆ పరిస్థితి లేదు బహుశా మేము ఇప్పుడు వేసే ఈ పునాదులో ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత మా తర్వాత తరం పిల్లలు ఎవరైనా నేను నాస్తికుని సమాజం కోసం పాటుపడ్డాను నాకు అవకాశం ఇస్తే నేను దేవులను గుళ్ళు గోపురాలు చర్చి మసీదులు కాదు నేను బడులు కట్టిస్తాను వ్యాయామశాలలు కట్టిస్తాను లైబ్రరీలు కట్టిస్తాను అని చెప్పి దేవుడిని నమ్మే వాడికి కోటేస్తారా ప్రజలను నమ్మే ప్రజల కోసం పనిచేసి నా కోటేస్తారా అని చెప్పే పరిస్థితి వస్తే సంతోషిస్తాను అలా రావాలని కోరుకుంటాను కానీ నేను మాత్రం వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి వెళ్ళే నాయకుడు కావాలని ఎమ్మెల్యే ఎంపీ కావాలని ఒక పార్టీ టికెట్ ఇవ్వాలని కోరుకోవట్లేదు మీరు ఇంతకటి నుంచి నేను నాస్తికుడిని నాస్తికుణ్ణి నాస్తికుడిని అని అంటున్నారు కదా అంటే మీ దృష్టిలో మీ పాయింట్లో నాస్తికుడు అంటే ఏంటి నాస్తికుడు అనే పదము నా అస్థి అస్థి అంటే ఉన్నది నా అస్థి అంటే ఏదైతే మీరు ఉన్నది అనుకుంటున్నారో అది లేదు అనే పదం అర్థం వేదాలను నిందించేవారు నాస్తికులు అని రాసుకున్నారు ఆ రోజుల్లో వేదాల ప్రకారమే ఇది జరగాలని అనుకున్నప్పుడు ఏ అది ఉట్టిదే అన్నోళ్ళు నాస్తికులు హేతు ఏంటి అని ప్రశ్నించి అన్వేషణ చేసే వాళ్ళని హేతువాదులు అన్నారు మనిషి కేంద్రం అన్నవారిని మానవవాదులు అన్నారు భౌతికంగా ఉంటేనే నమ్ముతాను అన్న వాళ్ళని భౌతికవాదులు అన్నారు పదార్థమే ముఖ్యము వాళ్ళని పదార్థవాదులు అన్నారు ఈ శరీరము కణాల నిర్మితము ఆ కణాలే అణువులు పరమాణువులు ఆ తర్వాత అవయవాలు శరీరం వచ్చిందని చెప్పి ఇట్లా ఈ దేశంలో పది దర్శనాలు ఉన్నాయి ఈ పది దర్శనాల్లో ఉత్తర పూర్వ పూర్వమీమాంస తప్ప మిగతా ఎన్ని దర్శనాలు దైవాన్ని నిరాకరించేవే మిగతా ఎనిమిది ఆ దర్శనాల సమ్మిళితంగా చచ్చిపోయాక స్వర్గం లేదు నరకం లేదు పుట్టుకకు ముందు ఇంకో జన్మ పూర్వజన్మ లేదు పాపము పుణ్యం లేదు మనం అనుభవించేది కర్మ తలరాత కాదు కింద ఏడు లోకాలు లేవు పైన ఏడు లోకాలు లేవు ఒక జీవితం ఉంది నీ తల్లిదండ్రులను బాగా చూసుకో నీ తోడబుట్టిన వాళ్ళని బాగా చూసుకో నీ కుటుంబాన్ని బాగా చూసుకో నీ పిల్లల్ని బాగా చూసుకో తోటి వారిని సమానంగా చూడు కులం వద్దు మతమొద్దు అభూత శక్తులొద్దు నిన్ను నువ్వు నమ్ముకో అనేది నా ఆస్తికత్వం ఆస్తికత్వం అంటే ఏంటి అంటే గుడి నమ్మకం అని వస్తుంది దానికి వ్యతిరేకం ఏంటంటే సైన్స్ అని అంటే ఇందులో చాలా ఉన్నాయి కదా అవును భౌతికంగా కూడా మీరు చూపించమని అడుగుతున్నారు అంటే భౌతిక తత్వం అని కూడా అనుకోవచ్చు నాస్తికం అదే ఎందుకని అనుకుంటున్నాం అంటే నేను భౌతికవాదిని అని చెప్తాను నేను హేతువాదిని అని చెప్తాడు కన్సాలిడేట్ గా ఇవన్నిటికి ఇంగ్లీష్ లో ఉన్న పదం ఎథిస్ట్ ఎథిస్ట్ లో రేషనలిస్ట్ కూడా ఉంటాడు హ్యూమెనిస్ట్ కూడా ఉంటాడు కాబట్టి ఒక పెద్ద గుండంలో నేను ఉన్నానని చెప్పాను కదా చిన్న గుండంలో చిన్న గుండంలో వెళ్తే అప్పుడు నీ ఏ దేశం అంటే భారతదేశం అంట భారతదేశంలో ఎక్కడ అంటే తెలుగు రాష్ట్రాలు అంట ఎక్కడ అంటే తెలంగాణ అంట ఎక్కడ అంటే వరంగల్ అంట ఎక్కడ అంటే మళ్ళీ కమలాపూర్ అంట కానీ నువ్వు ఇండియన్ అని చెప్పుకున్నారు కదా మీరు ఇంట్రడక్షన్లో అట్లనే నేను నాస్తి కొన్ని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు హేతువాదిని సహాయపడాల్సి వచ్చినప్పుడు అవును హండ్రెడ్ పర్సెంట్ ఇండియానే నేను ఈ దేశాన్ని ప్రేమిస్తాను గౌరవిస్తాను నాకు ఆ స్ఫూర్తి బాబాసాహెబ్నే ఇచ్చాడు ఎందుకంటే ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని అవమానించిన రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి నేను మొదట భారతీయునే చివరిగా భారతీయుని అని చెప్పాడు నాకు అన్లిమిటెడ్ ఫ్రీడమ్ కావాలని చెప్పాడు హక్కులు కావాలని చెప్పాడు స్వాతంత్రం కావాలని చెప్పాడు ఇండియాగా ప్రౌడ్ ఐమ్ ఏ ఇండియన్ అని చెప్పాడు నేను కూడా ఆమె ఇండియన్ ఐఎమ్ నాట్ ఏ హిందూ ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్ ఐఎమ్ నాట్ ఏ ఇస్లామిక్ పర్సన్ ఐఎమ్ ఏ ఇండియన్ థ్యాంక్ యూ కాబట్టి నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నా దేశంలో ఉన్న అజ్ఞానము అంధకారం అసమానతలు ఈ మూఢనమ్మకాలు పోవాలని తాపత్రయపడుతున్నాను వీటిని కూడా యాక్సెప్ట్ చేస్తేనే నేను ఇండియన్ అని అంటే నాకు ఆ ఇండియను అర్థం తప్పు అని అంటాను ఒక హిందువులే వర్దిల్లాలి ఒక ముస్లిమే వర్దిల్లాలి అనేది నేను వ్యతిరేకిస్తాను థ్యాంక్ యూ ఓకే